కౌశల్యా దేవి గారు రచించిన దిక్చక్రం నావల్ ఫుల్ నావల్గా మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇంతకుముందు మనం వేరే ఛానల్లో ఇది అప్లోడ్ చేసుకున్నాము ఇక్కడ నేను ఫుల్ ఛానల్గా మీ ముందుకి తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కోమలమైన కాంచన చేతి చేతివ్రేళ్లను సవరిస్తూ ఏదో తలపోస్తున్నాడు మాధవ్ ఏమిటా పరధ్యానం కాంచన అడిగింది ఉసురుమంటూ నిట్టూర్చాడు మాధవ్ మన పెళ్లి అవదేమోనని భయంగా ఉంది కాంచనా ఎందుకని చర్రున తలెత్తుతూ కోపంగా అంది ఇంత నిరాశ పనికిరాదు బావా ఉద్యోగం ఈరోజు కాకుంటే రేపు దొరుకుతుంది దానికే ఇంత డేరా పడిపోవడమా చ కాదు నేను నిరాశపట్టం కాదు ఏదో చెప్పబోయి చెప్పలేక ఆగిపోయాడు మాధవ్ నాకు తెలుసు మా నాన్న వాళ్ళు ఏదో అంటున్నారని కదు నీ బాధ ఏమీ చెయ్యలేరు నా ఇష్టం లేకుండా ఆ మాత్రం ధైర్యం ఉంది నాకు నిన్నే తప్ప నేను చేసుకోనని ఏనాడో చెప్పేశాను గట్టి ప్రయత్నం చెయ్యి బావా ఏదో ఉద్యోగం దొరక్కపోదు నీకు తెలియదు కాంచనా ఇంట్లో కూర్చునే దారివి నా బావ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కనుక తప్పకుండా గొప్ప ఉద్యోగం వస్తుందనుకుంటున్నావు ఎందరో ఉద్యోగంలో ఉన్న ఇంజనీర్లనే తీసేస్తున్నారు దేశం పరిస్థితి ఏమీ బాగుండలేదు అంతలో వెనక నుండి కాంచనా అనే గర్జన విని రావడంతో ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు ఏం చూస్తున్నా ఏం ఇక్కడ నిప్పులు కురిపిస్తూ ప్రశ్నిస్తున్నాడు కేశవ్ ఇలాంటి తిరుగుళ్ళు మానమని చెప్పలేదు నిర్లక్ష్యంగా చూసింది కాంచన నువెందుకు వచ్చావు నేను అందుకే వచ్చాను మన పొలంలోకి మనం షికారుగా రావటం తప్ప దానికి నీకు సంజాయిషి చెప్పుకోవాలా చాలే నోర్ము పద ఇంటికి అని చెల్లెల్ని కోపాడుతూ మాధవి దశ మాధవ్ దశ చూస్తూ అన్నాడు కేశవ్ చిన్నపిల్ల దానికి తెలియకపోతే నీకు లేదు ఆ మాత్రం జ్ఞానం కేశవ్ ఉగ్రుడైన మాధవ్ అంతకంటే మాట్లాడలేకపోయాడు కేశవ్ వెంట ఉన్న గోపాల్ నేత్రాలలో హేడను కురిపిస్తూ అన్నాడు పెళ్లి కాని వాడింత స్వేచ్ఛగా తిరగటానికి ఇదేవి లండన్ కాదు నిరసనగా చూశాడు మాధవ్ పోస్ట్ కార్డు కూడా లండన్లో అమెరికాలో వెళ్తుంది కాళ్ళో పట్టుకుని ఓ ఏడాది ఉన్నంత మాత్రాడా పెద్ద కబుర్లు చెప్పకు ఉంకరిస్తూ వెళ్లిపోయాడు పోతున్న మాధవ్ ను చూస్తూ పళ్ళు పటపటా కొరికాడు గోపాల్ సాయంత్రం వరకు అక్కడక్కడా అన్యమనస్కంగా తిరిగి ఇల్లు చేరుకున్న మాధవ్ తన గదిలోకి వెళ్లబోతూ తండ్రి మాటలు విని ఆగాడు ఎందుకు చేసే నిర్వాహమేమీ లేకపోగా ఊరట్టుకుని తిరుగుతూ లేనిపోని గొడవలు తేవడం కూడా దేనికి కాస్త ఆ పొలం వెళ్ళి ఆ పనులైనా చూడరాదు నిర్ఘాంతపోయాడు మాధవ్ నేను ఊరట్టుకు తిరిగి లేనిపోని గొడవలు తెస్తున్నానా పొగాకు చుట్టుకుంటున్న అనంతయ్య కోపంగా అన్నాడు మాధవ్నే తీక్షణంగా చూస్తూ ఆ కాదా మరి పైగా ఏమి ఎరగని అమాయకుల్లా తలెత్తి అడుగుతున్నావా ఏంటి నాన్న ఏంటో తిన్నగా చెప్పరాదు విసుగ్గా అడిగాడు మాధవ్ ఏంటా వంటిట్లోంచి తల్లి పార్వతి వచ్చింది విసురుగా నువ్వు కాంచినా కలిసి షికారు తిరుగుతున్నారంట కదా అదేమన్నా నీ కట్టుకుని పెళ్ళావా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు ఇంతవరకు నీ మేనమామ వచ్చి నానా మాటలు అనిపోయాడు ఇక ఇదిగో ఈయన యజ్ఞం మొదలెట్టారు గంట నుంచి ఒక్కటే తిట్లు నిన్ను నన్ను భార్య దశ చూస్తూ అది వచ్చినంత విసురుగాను తిరిగిపోయింది క భర్త దశ చూస్తూ అని వచ్చినంత విసురుగాను తిరిగిపోయింది వంటిట్లోకి కన్నీరు తుడుచుకుంటూ మాధవ్ సమాధానం చెప్పేలోగా అనంతయ్య అందుకున్నాడు వేలకు వేలు పెట్టి చదివించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే నా రాత ఇలాగైంది అందరి కొడుకులు ఇలా చదివి అలా చక్కటి ఉద్యోగాలు కట్నాలు తెచ్చుకుంటుంటే నా కొడుకు ఇంజనీరింగ్ డిగ్రీ నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రావటం లేదు పైగా లేనిపోని తగులు ఒకటా నాన్న అసహనంగా అరిచాడు మాధవ్ ఆ అవును ఎందుకు ఎదురరుస్తావు ఈ మాత్రం ప్రయోజకత్వానికి ఇంట్లో పడుండక ఆ గోపాల్ ఏదో అన్నావట ఎందుకొచ్చిన కొడవలరా ఇవన్నీ చీ ఐదు నిమిషాల పాటు అలా కన్నార్పకుండా చూసిన మాధవ్ మౌనంగా తన గదిలోనికి పోయి ఓ ఇరవై నిమిషాల తర్వాత చేతిలో పెట్టితో బయటకొచ్చాడు తిన్నగా వంటింట్లో ఉన్న తల్లి వద్దకు వెళ్ళి నిలబడ్డాడు ఆమె తల ఎత్తి చూడనైనా చూడలేదు తల్లి చూడకపోయినా తనే మాట్లాడాడు మాధవ్ కాంచన కట్టుకున్న పెళ్లామా అని అడిగావు కదూ అమ్మా నువ్వు మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మీరంతా మీ మాటలతో మమ్మల్ద్దరినీ భార్యాభర్తలుగానే కట్టేశారుగా ఈనాడు ఈ తేడాలు సరేలే అదంతా ఎందుకు కానీ వెళ్తున్నాను ఇక మీకెవ్వరికీ నా వల్ల బాధ ఉండదు గబగబా అనేసి చకచకా వెళ్ళిపోతున్న కొడుకు తెశ నిర్ఘాంతపడి చూసి అంతలో తేరుకుని ఎక్కడికి రా బాబు నేనున్నానని నేనేమన్నానని అని వెంటపడింది పార్వతి అప్పటికే మాధవి మాధవ్ తండ్రి వద్ద నిలబడ్డాడు చాలా పెట్టుబడి పెట్టి చదివించారు కానీ మీరు అనుకున్నట్లు అసమర్థుని కాను మీ ఆశను తీర్చకపోగా మీకు ఇలా నిత్యం బాధ కలిగిస్తూ గుండెల మీద కూర్చోలేను ప్రయోజకుడిని కాగలిగిన్నాడు మీకిష్టమైతే వస్తాను క్షమించండి అనేసి వేగంగా ముందుకు సాగాడు ఎక్కడికి లోపల ఎలా ఉన్నా పైకి గంభీరంగానే ప్రశ్నించాడు అనంతయ్య వెనక్కి చూడకుండానే సాగిపోతూనే సమాధానమిచ్చాడు మాధవ్ ఏమో ప్రస్తుతం ఏట్లోకి మాత్రం కాదు వాడెక్కడికి పోతాడు రెండు రోజుల్లో తిరిగి రాడు కడుపులో నకనకలాడగానే ప్రయోజకత్వాలు లేకపోయినా పౌరుషాలకేమీ కొదవలేదు కొడుకువైపు ఈసరింపు వ్యక్తపరుస్తూ భార్యను ఓదార్చాడు అనంతయ్య ఇంజనీరింగ్ చేద్దామని ఉన్న పొలవంతా అమ్మి వాడి ముఖాన కొట్టాను ఇవాళ ఒక్క మాట అనటానికి కూడా నాకు స్వతంత్రం లేదన్నమాట కాని సాటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ లక్షల కట్నాలతో పెళ్లిళ్ళు చేసుకుంటుంటే ఈ వాజమ్మ బ్రతికి ఇలాగైంది నా ప్రారంధం ఇలాగుంది అంటూ కొనుక్కున్నాడు చెప్పకుండా చేయకుండా మాయమైపోయిన వాడి గురించి నీకెందుకు పెంగే కన్నవాళ్లే మర్చిపోయారు వాడిని అమ్మా కోపంగా అదిలించింది కాంచన అవును కేశవ్ కలగజేస్తున్నాడు కలగజేసుకున్నాడు నాలుగు నెలలైంది వెళ్ళి ఓ ఉత్తరం ముక్కనే రాశాడా వాడి కోసం పెంగ పెట్టుకునే వాళ్ళున్నారన్న జ్ఞానమే ఉంటే ఇలా ఎందుకు ఏడిపిస్తాడు చూడు వాళ్లే ఇక వాడిని వదులుకుని తర్వాత వాడికి పెళ్లి తర్వాత వాడికి పెళ్లి చేసేశారు అప్పప్ప వినలేనట్టుగా రెండు చెవులు మూసుకుంది కాంచన ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తారు చిన్నప్పటినుంచి మీరు పెంచిన ఆశలే ఇవి ఇవాళ మీరు కాదన్నారని నా మనసు మా మనసులు మారవు నేను బావను తప్ప పెళ్లి చేసుకోను కోపం ప్రదర్శించి లాభం లేదని గ్రహించాడు కేశవ్ లేని ఓర్పు కొని తెచ్చుకుని శాంతంగా మాట్లాడ ప్రారంభించాడు నీ మాటలే నిజం కాంచనా కాని ఏడీ ఉన్నాడో లేడో తెలియని మనిషి కోసం ఎన్నాళ్ళిలా జపం చేయటం చెప్పు ప్రేమించిన నువ్వెంత ఏడుస్తావో తన కన్నవారెంత ఏడుస్తారో అనే లేని నిర్దయుడు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేని పిరికివాడు ఇటువంటి వాడితో నువ్వు బ్రతికేం వెళ్లదేయగలవు చూడు గోపాల్ దాటిపోయాడంటే మళ్ళీ అటువంటి వాడు దొరకడు ఫారెన్ రిటర్న్ డాక్టర్ మంచి వంశం లక్షలకు లక్షలు ఇస్తావని రోజూ ఎందరెందరో ఆడపిల్లల తండ్రులు వస్తున్నకా వస్తున్నా కాదని నీ కోసం వేచి ఉన్నాడంటే ఇది మన అదృష్టం కాదు అన్నయ్య నీ గోపాల్కొక ఒక దండం అతడు చాలా గొప్పవాడే నేను మాత్రం కాదన్నానా కానీ నాకు అక్కర్లేదు ఆ గొప్పలన్నీ ఎన్నాళ్ళైనా నేను బావ కోసం ఎదురు చూడగలను నీ ఇష్టం మరి చెప్పవలసిందంతా చెప్పాను ఎవరినో ఆరాధిస్తూ ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించటం సబబా కామాక్షి అందుకుంది ఈ రోజుల్లో ఎందరూ ఇంజనీర్లు డాక్టర్లు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు మహా తనకొక్కడికే ఈ కష్టం వచ్చినట్లు అలా ఇల్లు వదిలి అయిపు అజా లేకుండా పోతాడా రోజురు కలి కొలది నల కొలది ఇలాంటి మాటలు వినగా వినగా మాధవ్ చేసిన పని మాత్రం హర్షదాయకం కాదనిపించింది కాంచనికి ఎంతైనా విరక్తి కలగని అందరూ సూటీ పోటీ మాటలే వాగని కానీ ఇంత ప్రాణప్రదంగా ప్రేమించిన నాకు ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా అంతర్ధానమైగా వెళ్ళిపోయాడు ఆ రోజు మధ్యాహ్నం అన్నయ్య గోపాలు అన్న మాటలకు కోపం వచ్చిందేమో వాళ్ళ గురించి నాపై కూడా కోపం వచ్చిందా నేనేం చేయను అసలేం జరిగిందో ఏమిటో అత్తయ్య నడగాలి అత్తయ్య నిజం చెప్పకపోదు అనుకుంటూ ఒక సాయంత్ర సమయాన స్నేహితురాలింటికని జవాబు అబద్ధం చెప్పి బయలుదేరింది కాంచన వీధి ద్వారంలో కాంచనని చూస్తూనే ముఖం ముడుచుకుంది పార్వతి కనీసం మర్యాదగానైనా రమ్మని కూర్చోమని అనలేదు మాధవ్ ఇల్లు ఊరు వదిలిపెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వారలేదు ఎవరి కోపాలు వారికి ఉన్నాయి కాంచెన తండ్రి నారాయణమూర్తి పార్వతికి స్వంత అన్న మాధవుని కంటే నాలుగేళ్లు చిన్నదైన కాంచన పుట్టినప్పుడే కాంచనా మాధవులను భార్యాభర్తలుగా నిర్ణయించేసి నాలుగేళ్ల క్రితం వరకు అలాగే సంబోధిస్తూ తమ ఇచ్చానుసారం పరిహాసోక్తులు కూడా విసురడం మామూలైపోయింది అందరికీ అందుకే కాంచనా మాధవులు ఇరువురికీ కూడా అదే భావమే కాని మరో యువచనే లేకపోయింది ఆ భావానుగుణంగా ఎన్నో స్వప్నాలు ఊహించుకున్నారు ఊహా హర్మ్యాలను నిర్మించుకున్నారు అయితే నాలుగేళ్ల నాడు నారాయణమూర్తికి హఠాత్తుగా పుగాకు పసుపు పంటలలో బాగా కలిసి వచ్చి లక్షల లాభాలెత్తి మధ్యతరగతి నుండి ధనిక స్థాయిలోకి చేరడంతో మేనల్లుడి వైపు చిన్న చూపు కూతురికి లక్షల కట్టం గుమ్మరించి బాగా ధనిక సంబంధం తెచ్చుకోగలనన్న ధీమా ఏర్పడడంతో రెండు కుటుంబాల మధ్య ఆప్యాయతలు కొంత సన్నగిల్లాయి ఆ తర్వాత ఏడాది మాధవరావు ఇటు ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటూనే అటు నిరుద్యోగుల జాబితాలో చేరడంతో నారాయణమూర్తి పూర్తిగా మాధవరావును తన దృక్పథంలో నుంచి తొలగించి వేశాడు అక్కడా అక్కడ తన అభిప్రాయాన్ని వెలిపుచ్చటం వేరే సంబంధాల గురించి వాకపు చేయడం కర్ణాకర్ణీగా పార్వతీ ఇలా చెవులను సోకడంతో పరిస్థితి పట్టుదల వరకు పెరిగింది ఆ ఊరికి కొత్తగా డాక్టర్గా వచ్చిన గోపాల్పై నారాయణమూర్తి కన్ను పడిందని కూడా పార్వతి వింది ఇదేమిటన్నయ్య ఇలాగ ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావటం లేదు ఏళ్ల తరిపడిగా అనుకుంటున్న మాట ఇవాళ ఇలా కొట్టి ఎలా కొట్టివేయగలం అని అడిగింది ఒకనాడు పార్వతి పనిగట్టుకు వెళ్ళి నారాయణమర్తి తడుముకోకుండా సమాధానం చెప్పాడు అనుకోటానికి ఏంలే నోటి బాటే కానీ నిశ్చితార్థం ఏవి చేసుకోలేదు కదా నువ్వే చెప్పు నీ కూతురే అయితే నిరుద్యోగికి చేస్తావా ఎలా బ్రతుకుతారు పోనీ ఆస్థ అంటే అంతంత మాత్రం ఇంకా వెనక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇందరి బాధ్యతలు ఉన్నాయి కదా పార్వతికి కోపం వచ్చింది మంచిది ఈ ఆలోచనలన్నీ నాలుగేళ్ల క్రితం వరకు లేవన్నమాట కళ్ళు కనిపించని తనం కళ్ళు కనిపించనిదంటారు ఇదే కన్న తీపి రక్త సంబంధం దేనికి గుర్తింపు లేదు డబ్బు ముందు మాట నిలకడ కూడా లేదు కానీ గుర్తుంచుకో నేను నిన్నేమీ ప్రాధాయపడను మాధవుడు మగవాడు పెళ్లి కాకపోదు డబ్బుతోనే అన్ని సుఖాలు రావు హేళనగా నవ్వాడు నారాయణమూర్తి డబ్బులేని ప్రతివాళ్ళు అలాగే సర్ది పెట్టుకుంటారు ఆ తర్వాత కాంచనను మాధవును కలుసుకోవద్దని ఆంక్ష విధించడంతో పట్టుదలలు పరాకాష్టనందుకున్నాయి ఆ తర్వాత మరలా ఇన్నాళ్లకి కాంచన వచ్చింది మేనత్త ఇంటికి పార్వతి పలకరించకపోయినా తానే చెత్తకు వచ్చి కూర్చుంది కాంచన చాలా తడువు మౌనమే రాజ్యం చేసింది నా మీదెందుకత్తయ్యా అంత కోపం నేనేం చేశాను డగ్గుత్తకతో అడిగింది కాంచన విసురుగా తలెత్తింది పార్వతి మీ అందరిపై కోపగించకడానికి నేనెవరినే భేదాన్ని నా కొడుకే నా చేత ఓ మాట అనిపించుకోనని వెళ్ళిపోయాడు ఇక మీ అందరికీ నేనెవరిని ధరణికి అభిముఖంగా ఉన్నాయి కాంచన చూపులు అలాగే తలెత్తకుండా మెల్లని స్వరానా అన్నది అసలేం జరిగిందో బావ ఎందుకు వెళ్ళిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో నీకైనా తెలుస్తుంది చెప్తావని వచ్చానత్తయ్య ఎవరిపైనో గల కోపం నాపైన కురిపించకు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అశ్రువులు జరజలా రాలిపోతుండగా స్వరంతో పలుకుతున్న పార్వతి కంఠం ఒక్కసారిగా మళ్లీ రోషంతో స్థాయిని పుంజుకుంది ఎందుకు పోయాడో మాత్రం నాకు తెలుసు ఆ కారణం వినాలని ఆతృతతో చట్టుకున్న తలెత్తి పార్వతి చూసింది కాంచన నువ్వే నీ కారణంగానే వాడు పరారైపోయాడు అర్థాంతరంగా మాకే నడమంత్రపు సిరి వచ్చి చుట్టుకోలేదు అందుకే మా మనసులో ఏ విషమూ లేదు పూర్వంలాగే మేమున్నాం మీ నాన్న మారిపోయాడు మారిపోయిన వాడు మారినట్లుండక ఇంటికి వచ్చి నానా మాటలు అనిపోయాడు ఆ కోపమంతా మేము వాడిపై చూపెడితే వాడు ఇల్లు వదిలిపోయాడు దుఃఖం పెళ్ళుపికి రాగా మాటలు ఆపుచేసింది పిడుగుపాటుకు స్తంభించినట్టయిపోయింది కాంచిన పరిస్థితి తిరిగి అన్నది పార్వతి ఆనాడు లేచి ఎవరి ముఖం చూశాడో నువ్వు నాకు వాడు ఎక్కడో తోటలో తిరుగుతుంటే మీ అన్న కేశవుడు ఆ గోపాల్గాడు చూసి ఏదో ఘర్షణ పడ్డారట కదా ఆనాడే వచ్చి మీ నాన్న నానా రపస చేసి వెళ్ళాడు ఆనాడే మాధవ్ మాకు దూరమయ్యాడు అంతా తెలుసుండి పైగా ఏమీ ఎరగనట్లు అడుగుతున్నావా అత్తయ్యా ఇందులో నా తప్పేముంది దీనంగా విస్మయంగా అడిగింది నీదే తప్పంతా నీదే రెచ్చిపోతూ తారాస్థాయిలో అంది పార్వతి నువ్వు కాక ఇంకెవరు తల్లిదండ్రులు వద్దన్న తర్వాత ఆడది దాని హద్దుల్లో అది పడుండాలి తగుదునమ్మా అంటూ షికారులు కొడతావా వాడితో ఆ మాత్రం తెగు ఉన్న దానివి నా బావ నా మొగుడు అని గట్టిగా చెప్పి వాడి తరఫున దెబ్బలాడకలేకపోయావా నీ ఎదుటే కర్షణ పడుతుంటే ఆడదాన్ని అదుపులో పెట్టుకోలేక సిక్కులేని నీ బాబు నన్ను నా కొడుకుని తిడతాడా కన్నులు ధారాపాతంగా వర్షిస్తుంటే ఏమి మాట్లాడలేక కూర్చునిపోయింది కాంచన ఇప్పుడు ఎవడెల్ ఎవడు ఏడిస్తే ఏం లాభం నా కొడుకు ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవళ్ళ ఏడుపులు ఊడుపులు వెతికి తీసుకురాగలవు అయినా ఇదంతా నా ప్రారంధం అందరు తల్లులు కొడుకులకు పెళ్లి చేసి కోడలను తెచ్చుకుంటుంటే నా అదృష్టం ఇలా అడుక్కుతుంది అయినా మగవాడి అదృష్టం కట్టుకున్న దాన్ని బట్టి కలకళ్లాడుతూ పెలపెళ్లాడటమో అంటారు మరి నీ యోగం అంత దివ్యంగా ఉన్నట్లుంది వాడిని అజ్ఞాతవాసం పాలు చేసింది ఇంకా మూడు ముళ్ళు పడకముందే తన కుమారుని నిరుద్యోగి బీదవాడు అంటూ హేళన చేసిన వాడి కుమార్తెను తాను ఏదో అన్నాను బదులు చెల్లించుకున్నాను అనుకున్నదే కానీ పార్వతి అమాయకురాలు సున్నిత హృదయని అయిన కాంచిన మనసుపై అవి ఎలా పనిచేస్తాయో ఆమె రవ్వంతైనా ఆలోచించలేదు ఇంత సులభంగా కాంచన గోపాల్తో పెళ్లికి అంగీకరిస్తుందని ఎవరూ భావించలేదు గోపాల్ కాదు ఏ గోవుకో గోడకో నన్ను కట్టబెట్టినా సరే అభ్యంతరం ఏమీ లేదు సరేనా అంది విసుకుతో నా పెళ్లి చేసేయాలి మీకు నచ్చినవాడు దొరికాడు ఇదేగా మీ తొందర కానీయండి అనేసింది అదే ప్రసాదంగా భావించి ఇక ఆమెను మాట్లాడించకుండా ఏ విధమైన తర్కాలకు అవకాశం ఇవ్వకుండా చకచకా పెళ్లి పనులు సాగించారు అన్నింటిలోకెల్లా దగ్గర ముహూర్తం నిర్ణయించి విషయం విన్న పార్వతి వలవలా ఏడ్చింది నా ఇంటి కా కోడలు కావలసింది నా కోడలుగా నా ఇంట అడుగు పెట్టవలసింది అంటూ కుల్లి ఏడ్చింది పోని రాసిపెట్టి లేదు అంతే ఎందుకు విచారిస్తావు అంటూ అనంతయ్య భార్యను ఓదార్చాడే కాని అతడి దిగులు అవధులను మించిపోయి మంచం పట్టాడు అసలు మాధవ్ బ్రతికి ఉన్నాడా బ్రతికి ఉన్నప్పటికీ కాంచెకు పెళ్లైపోయిందని వింటే వచ్చాక బ్రతుకుతాడా కాంచన మనసు మహాసాగరం వరే ఉంది జన్మలకు నువ్వే నా భర్తవి నువ్వే నా భార్యవి అని ఎన్నిసార్లు తామిద్దరూ ప్రమాణాలు చేసుకున్నారో ఎన్నెన్ని కబుర్లు వాగ్దానాలు కలలు అవన్నీ ఇలా ఆయువు లేనివైపోయాయా బావ తిరిగి వస్తే అతడి ముఖాన్ని ఎలా చూసేది కాంచన ఇంతేనా నీ ప్రేమ అని అతడు అడిగితే ఏం సమాధానం చెప్పేది తనను అతడెంత అల్పంగా అంచనా వేసుకుంటాడు ఎంత నిలకడలేనిదానిగా భావిస్తాడు కానీ కానీ బావయే కాదు ఎవరైనా ఎలాగైనా అనుకోని పర్వాలేదు ఎన్ని అవహేళనైనా ఎదురుకాని సహిస్తాను అత్తయ్య అన్నట్లుగా అతడి జీవితం నుండి నా నిష్క్రమణతో పాటు కష్టాలు కూడా నిష్క్రమించి అతడి జీవితం ఆనందమయం కావటకన్నా నాకు కావలసిందేంటి పాపం పెళ్లి కూతురు ఎందుకో చాలా విచారంగా ఉన్నదని మా స్నేహితులంతా అనుకుంటున్నారు వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు గోపాల్ కాంచిన వైపు చూడకుండానే కానీ క్రీగంట గమనించుతూనే ఉన్నాడు కాంచనలో ఈ మాటలు ఎలాంటి సంచలనాన్ని కలగచేస్తాయోనని కదులు మెదులు లేక అలాగే ప్రతిమవలే నిలబడి ఉన్నది కాంచన తరడికి అభిముఖమైన చూపులతో అమ్మాయి గారు మరో లోకంలో ఉన్నట్లున్నారు ఈ అభాగ్యుడు సన్నిధికి వచ్చాడని గమనించారా ఈసారి తలెత్తి వైపు చూస్తూ అన్నాడు వీలైనంత హేళనను స్వరంలో గుమ్మరిస్తూ అప్పటికీ కాంచనలో చలనం కనపట్టలేదు కొన్ని నిమిషాలు మౌనంగా పచారణ చేశాడు అటూ ఇటూ దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళి కాంచన అన్నాడు తిరిగి వచ్చి మంచంపై వాలుతూ తెచ్చి మౌనంగా అందించింది కాంచన త్రాగుతూ ఆమె దశ చూశాడు ఆ వదనంలో నిర్లిప్త నిర్వికారాలు మినహా ఏమీ లేవు కూర్చో అన్నాడు అతను అధికారికంగా ఆమె అలా నిలబడే ఉంది చూడు నీ మనసు ఎక్కడున్నప్పటికీ నీకు నాపై ఎంత అయిష్టత ఉన్నప్పటికీ ఇక నేను నీకు భర్తను అన్నాడు భర్త అనే పదాన్ని ఒత్తి పొరుకుతూ ఇక నువ్వు నాతో కాపురం చేయాల్సిందే ముందు ఆ ఏడుపు మొకాన కాస్త నవ్వుది లోకి దింపు చిటుక్ చివుక్కున తలెత్తి కాంచన మొదటి రోజు భర్త నుండి భార్య ఆది ఆశించేది వినవలసింది ఇది కాదు ఓ గ్లాసు బల్ల మీద ఉంచుతూ అడిగాడు గోపాల్ వికటంగా మరొకటి ఉంటుందన్నమాట అయితే ఏంటో అది కాస్త చెప్పు వింటాను మాధవ్ చాలా నేర్పి ఉండాలే నీకు లాలన ప్రతిమాలటం ఇవన్నీ ఎందుకు నీకు ఇదేం కొత్త కాదు కదా గోపాల్ దెబ్బతిన్నట్లు చూసింది కాంచన ఇంత నీచంగా నన్ను అవమానించటానికే అంత ప్రేమ నటించి ఈ పెళ్లి చేసుకున్నారా ఆమె కనులు వర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇంత నీచురాలేనని మీరు భావిస్తే ఎందుకు చేసుకున్నారు ఈ పెళ్లి వికృతమైన నవ్వు వికటం విరసం విన్యాసమాడే అతని పెదవలపై నువ్వు నువ్వు నన్నెందుకు చేసుకున్నావు రెడీ మొగుడు రెడీమేడ్ మొగుడు అజా లేకుండా మాయమైపోయాడు కనుక ఇక నేను నేనెందుకు చేసుకున్నానో నీకే తెలుసు తెలియకపోతే ముందు ముందు తెలుస్తుంది నీరసంగా నిస్తేజంగా నిలబడిపోయింది కాంచన ఇటువంటి మాట విని నింద భరించి నేనెలా బ్రతికి ఉన్నానింకా అంతరాత్మ రోధించింది ఏంటవన్నీ మిఠాయి మట్టి మసాను చీ టేబుల్పై అందంగా అమర్చబడిన తినుబండారాలను చూసి అసహ్యించుకుంటూ అటు ఇటు కెలికి ఒకటి రెండు రుచి చూసి నేలకు పెట్టి కొట్టాడు మూర్ఖులు వెధవ పాత పద్ధతులు పూర్ ఇండియా ఉత్సాహం యవ్వనం ఉరకలు వేసే జంట కోసం పార అమర్చాలని ఏనాడు గుర్తిస్తారు ఈ మూర్ఖులు డార్లింగ్ విస్కీ రమ్ వాట్ డు యూ లైక్ అని నవ్ నవవధు అడిగే రోజు ఏనాడు వస్తుంది మనకి మిఠాయిలు అరిసెలు సున్నుండలు వచ్చి ఉన్న ఉత్సాహం కూడా నశించిపోతుంది వీటిని చూస్తుంటే నివ్వెరిపోయి చూడసాగింది కాంచిన భర్త వదరబోతుతనాన్ని లైట్ తీసేసి పడుకో ఆర్డర్ జారీ చేశాడు ఫ్యాంటు జేబులో నుండి సీసా తీసి త్రాగుతూ ఎక్కడున్నావు బావా నీ క్షేమం కోసం నేను ఈ నరకంలో ప్రవేశిస్తున్నాను నరక ద్వారంలో అడుగు పెడుతున్నాను తిరిగి వచ్చాక నన్ను విశ్వాసఘాతకు రాళ్ళాగా చంచల హృదయగా మాత్రమే నీవు అంచనా వేసుకుంటావు కదూ అరణ్య రోదన ఆరంభమైంది అబ్బా ఏమిటి కళ ఎంత చెట్ట కల కళ్ళు నిరుపుకుంటూ లేచి కూర్చున్నాడు మాధవ్ కాంచన ఏడుస్తున్నట్లు ఆమెనెవరో రాక్షసులు మంటలలో విసిరేసినట్లు ఏమిటేవిటో పర్థం లేకుండా ఎండో దృశ్యాలు వెంట తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది రెండు రోజుల నుండి తినటానికి ఏమీ లేదు కడుపు నిండా మంచినీళ్ళు తాగి నది ఒడ్డున పడుకున్నాడు అదే అది ఏ ఊరో ఏమిటో అని కూడా అతనికి తెలియదు తెల్లవారుజాము సమయం నదిలో స్నానానికి వస్తున్నారు భక్తులు ఇదేదో పుణ్యక్షేత్రం కాబోలు ఇంతమంది ఇంత నియమనిష్టలతో పూజలు జరుపుతున్నారు అయినా కష్టం లేని మానవుడే ఉండడు ఈ పృథ్వీపై ఇక ఏమాసించి వ్రతాలు పుణ్యాచరణలు నిజంగా దైవం ఉన్నాడా కాలుతున్న కడుపుతో నీరసించిన దేహంతో ఆలోచిస్తున్నాడు ఆ యువకుడు నిరాశ నిండిన వేళ అంతర్యామి ఉనికినే అనుమానించడం సహజం మానవునికి ఉషోదయమైంది ఇది ఏ ఊరు ఎవరినో అడిగాడు మాధవ్ ఇంత ప్రసిద్ధి గల ఈ పుణ్యక్షేత్రం పేరే ఎరుగవా పిచ్చివాడిలా ఉన్నావు అంటూ వెళ్ళిపోయాడు పాంధుడు జనార్దన స్వామి గుడిన ఆయన దర్శించుకో పాపాలు పోతాయి మరొకతడు అన్నాడు నిర్జీవంగా నవ్వుకున్నాడు మాధవ్ పుణ్యాలు చేశానో లేదో తెలియదు కానీ పాపాలు మాత్రం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పుకోగలను అనుకుంటూ అలాగే వచ్చే పోయే యాత్రికులను చూస్తూ కూర్చున్నాడు ఏం చెయ్యాలిక ఎక్కడికి వెళ్ళను అందర్నీ అడగటమయ్యింది అడగనికా ఎవరిస్తారు ఉద్యోగం ఎలా బ్రతకనికా భవిష్యత్తు అంధకారమయంగా గోచరించింది దారి తన్నీ లేని ఆలోచనలతో హృదయం మహారణ్యం వలె ఉంది ఇంతటి హీనమైన బాధాకరమైన బ్రతుకును ఇటువంటి పోరాటనకరమైన జీవితాన్ని పగవాళ్ళకి ప్రసాదించమని కూడా కోరకూడదు యాత్రికుల చేత స్నానం చేయించి ఇచ్చిన దక్షిణ తీసుకుంటున్నారు కొందరు వారి మూటాముల్లే మోస్తున్నారు కొందరు అరటి పళ్ళు టెంకాయలు అమ్ముతున్నారు మరికొందరు పిల్లలను ఆకర్షించే వస్తువులు అమ్మి కొందరు పైసాలు సంపాదిస్తుంటే పానీయాలు అమ్మి ఇంకొంతమంది రూపాయలే సంపాదిస్తున్నారు అంతా చూస్తున్న మాధవ్ మదిలో అనేక ఆలోచనలు చెలరేగాయి పనిని మనిషి సృష్టించుకోవటంలో ఉన్నది కానీ పనులు లేకపోవటం అనేది లేనేలేదు ఇటువంటి దృశ్యాలు చూసిన ఎవరు ఈ దేశంలో పనులు లేవని జనం లేక తిండి లేక అల్లాడుతున్నారని అనగలరు ఈనాడు ఈ ఉత్సవంలో పదేళ్ల పిల్లలు పనులు చేస్తున్నారు శతవృత్తులు పాటు పడుతున్నారు ఇలాగే దేశమంతా చేసుకు తినేవాడికి పని లేకపోవటం అంటూ లేదు కాకపోతే నేను ఫలానా పని మాత్రమే చేస్తాను మరొకటి చెయ్యను అని పట్టుపట్టు కూర్చోవడంలోనే ఈ దేశంలో నిరుద్యోగం అనే రాక్షసి బలవత్తరమైన స్థావరం ఏర్పరచుకుని రాజ్యం నేను ఇంజనీరింగ్ చదివి పాస్ అయ్యాను అంటే ఎవరూ అక్కర్లేదు పొమ్మంటున్నారు సరే కూడు పెట్టని ఆదరణ లభింపచేయని ఈ డిగ్రీ దేనికి అందరూ ఇంజనీరు మాకక్కర్లేదు అంటే పోని మరో పనేదైనా చేయటానికి నేనే ఎందుకు తయారు కాకూడదు ఈ నూతన భావోదయంతో నీరసం నిస్తేజం పటాపంచలే నూతన ఉత్తేజం కలగగా ఉల్లాసంగా లేచి నిలబడ్డాడు మాధవరావు భానోదయమైంది అంతకంతకు జనం రద్దీ కూడా ఎక్కువ అవుతోంది వచ్చే వాహనాలు వస్తున్నాయి వెళ్లేవి వెళ్తున్నాయి అల్లంతలో చెట్టు కింద నది ఒడ్డున వరుసగా ఆగి ఉన్న కార్ల వైపు నడిచాడు మాధవ్ ఒక్క క్షణం ఆలోచించాడు స్థిర నిర్ణయం చేసుకున్నాడు ధరించి ఉన్న చొక్కా విప్పేసి దానితో వరుసగా ఒక్కో కార్య తలతల్లాడేటట్లు తొడవడం ప్రారంభించాడు పోనీ పాపం శ్రమపడ్డాడు అన్నట్లుగా ఆయా వాహనాల యజమానులు వచ్చి వెళ్ళిపోతూ తమకి తోచిన విధంగా పావలా అర్థ చేతిలో రాల్చి వెళ్ళిపోయారు ఒక్కొక్క వ్యక్తి ఏమీ ఈయకుండా నిన్నెవరు చేయమన్నాడో అన్నట్లు చూస్తూ నిర్దాక్షణ్యంగా వెళ్ళిపోయాడు మాధవి ఇచ్చిన వారి వద్దనే లేదు ఈయన ఈయని వారిని యాచించలేదు మాధవ్ ఇచ్చిన వారిని వద్దని లేదు ఇయ్యని వారిని యాచించలేదు ఇది చాలా కొత్త అనుభవం అతడికి సరికొత్త గుణపాఠం కూడా చేతికి వచ్చిన డబ్బు మొత్తం ఆరు రూపాయల చిల్లర పర్వాలేదు అనిపించింది ఆకలి బాధతో ఉన్న అతడికి యాత్రికుల కొరకే అక్కడ అనేక అంగళ్ళు దుకాణాలు చిన్న సైజు హోటళ్ళు వెలిసి ఉన్నాయి రెండు రూపాయలతో కడుపు నింపుకుని ఆకలి బాధను అణిచి తిరిగి వచ్చి తన పని మరలా ప్రారంభించాడు మరలా తృణమో పడమో చేతిలో పడుతోంది ఇందా ఇది తీసుకోలే వెళ్ళాలి ఆ స్వరం విని తలెత్తి చూశాడు పది రూపాయల కాగితం నిర్లక్ష్యంగా తన చేతిలో పడవేస్తున్న ఆ మెరుపు తీగను చూడగానే అతడి మనసులో కాంచిన రూపం తలుక్కుమని మెరిసింది తేరుకొని చూసేలోగా ఆమె కారెక్కేసింది ఆమెతో ఉన్న నడవేసుకుడు కారును బయలుదేరి తీస్తున్నాడు అది విదేశీ వాహనం ఆ వ్యక్తుల వేషాలు కూడా ఖరీదైనవే చూడండి ఇది మీరు చూసుకోకుండా ఇచ్చేసినట్టున్నారు అన్నాడు మాధవ్ సమీపంగా వెళ్ళి పర్వాలేదు ఉంచు అన్నాడు అతను ఇహి ఏదైనా కొనుక్కో పాపం చొక్కా కూడా లేదు నీకు వెకిరిగా నవ్వుతున్న ఆ సుందరి రూపం దశ అయోమయంగా చూశాడు మాధవ్ ఈ మెరుపు తీగ పిచ్చిదా భగవాన్ ఏమి నీ చిత్విలాసం కారు స్టార్ట్ అయినట్లే అయ్యి ఆగిపోయింది ఆ తర్వాత అరగంట గంట కూడా గడిచింది కానీ అతడి వల్ల కాలేదు పర్ మన శబ్దం రావటం ఆగిపోవటం మినహా స్టార్ట్ కావడం లేదు తన జ్ఞానం మేరకు ఏదో సరిచేయ ప్రయత్నించాడు చాలాసేపు ఏమాత్రం లాభం లేకపోయింది భలే అయితే మనం ఇక్కడే గుళ్ళో నాన్నా కారు పాడైపోయిందిగా మరి అతడి పిచ్చి కుమార్తే అడుగుతోంది తప్పమ్మా అటువంటి మాటలు అనకూడదు బాగైపోతుంది వెళ్ళిపోదాం అంత చిరాకులోనూ ఓర్పిగా సమాధానం చెప్తున్నాడు మరో రెండు కార్ల డ్రైవర్లు వచ్చి తమ సాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యారు లాభం లేదండి షెడ్డులో ఒప్ప చెప్పాల్సిందే మెకానిక్కి అయినా ఇంత దూర ప్రయాణం ఎందుకు తెచ్చుకోలేదు మీరు ముసలాయన్లో స్పష్టంగా ఆందోళన జ్యోతకమైంది ఈసారి ఎక్కడికి వెళ్లాలండి తమరు అంతా చూస్తున్న మాధవ్ ప్రశ్నించాడు అతగాడు చెప్పాడు అపో చాలా దూరవేనే దగ్గర చేరిన డ్రైవర్లు మరో ఐదారుగురు వ్యక్తులు గుండెలు బాదుకున్నారు మాధవ్ అడిగాడు సంకోచిస్తూ నాకు బాగోతుందేమో ప్రయత్నించి చూడనా బాబుగారు అనుమానంగా ఆశ్చర్యంగా చూశారు కారు యజమాని చుట్టూ ఉన్న జనము కూడా బికారివి నీకసలు కారంటే ఏంటో తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు వారి ఊహలను గ్రహించినట్లుగా అన్నాడు మాధవ్ కార్ల విషయం కొంచెం తెలుసు బాబుగారు నాకు మీరు అనుమతించితే ప్రయత్నించి చూస్తాను సరే చూడు సందేహిస్తూనే అంగీకరించాడతడు అందరికీ ఆశ్చర్యం కొలిపేటట్లుగా అరగంటలో బాగు చేసి కారు స్టార్ట్ చేస్తూ ఇక మీరు హాయిగా వెళ్ళొచ్చు బాబుగారు అన్నాడు మాధవ్ ఆ యజమాని కన్నులలో కృతజ్ఞతతో పాటు గౌరవం కూడా కనపట్టింది మరలా దారిలో ఏమి ఇబ్బంది పెడుతుందో వెంట రాగలవా కాస్తా రేపు తిరిగి వచ్చేద్దు గాని తమదయ ఆనందంగానే అంగీకరించాడు మాధవ్ పద పద రేపు ఉదయం తిరిగి వచ్చేద్దు గానిలే తండ్రి కూతురు ఎదుట కూర్చున్నారు వెనుక సీట్లో కూర్చున్న మాధవ్ ఆలోచనలు పరిపరి పరిగెడి సాగే పాట ప్రక్క దృశ్యాలు పరిగెడినట్లే ఇంజనీరు పట్టా తీసుకున్న ఇంజనీరును ఉద్యోగం కా ఉద్యోగిని కాలేకపోయాను కోరిన పని దొరకలేదు తల్లిదండ్రులకు తోబుట్టులకు కూడా కానివాడినయ్యాను నేను ఏమైతేనే ఏ నౌకరీ చేస్తేనే రోజులు గడిచిపోవటానికి అసలు ఏవి చేయకపోతేనే బ్రతకపోతేనే ఎంత ధైర్యం చెప్పుకున్నా అప్పుడప్పుడు ఇటువంటి నిరాశా నిస్పృహలు తప్పవు అలా కాదు ఎలాగైనా సాధించుతాను నన్ను విధిలించిన నలుగురికి నేను ప్రయోజకుడిని అని వాళ్ళకంటే తక్కువ కానని నిరూపించుతాను దారిలో ఒక హోటల్ ముందు కారు ఆగింది భోజనం చేసి వెళ్దామన్నాడు జనార్దన్ రావు మాధవ్ కారు దిగి తిరిగి తాని దుమ్ము దులుపుతూ అక్కడే ఒదిగి నిలబట్టడం చూసిన అతడు మరలా వెనక్కి వచ్చి ఏమొయ్ ఆకలి వేయటం లేదు రా రా అన్నం తిరిగి వెళ్దాం అన్నాడు మీరు చేసిరండి బాబుగారు నేనిక్కడ ఉంటాను తల వంచుకుని మెల్లగా చెప్తున్న మాధవ్ తీరును ఆ అభిమానాన్ని పరీక్షగా చూసిన జనార్దన్ రావు పసిగట్టేశాడు ఇతడెవరో అయినంటివాడు లజ్జాభిమానులు ఉన్నవాడు తప్ప అల్లాటప్పవాడు కాదని పరికించి చూడగానే మాధవ్ రూపురేఖలు కూడా అతనికి ఉన్ అతడికి ఉన్నతమైనవిగా కనపట్టసాగే దా అన్నం దగ్గర సిగ్గుపడితే పనిచేయటానికి ఓపిక ఎలా వస్తుంది సస్నేహంగా భుజంపై చెయ్యి వేసి ఆదరంగా లోపలికి తీసుకెళ్లాడు జనార్దన్ రావు మాధవ్ కూడా లోపల ఆయనను అంచనా వేసుకుంటున్నాడు కృపామయుడుగా గౌరవమున్న వ్యక్తిగా నేను నడుపుతాను బాబుగారు మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి పర్వాలేదు నాకు డ్రైవింగ్ బాగానే వచ్చు అన్నాడు మాధవరావు భోజనం అనంతరం బయలుదేరుతుండగా సరే అన్నాడు జనార్దన్ రావు ఏమాత్రం సంకోచం లేకుండా నువ్వు ఇక్కడ పడుకో తల్లి రత్న బాగా అలసిపోయావు అంటూ కుమార్తెను పసిపిల్లను బుజ్జగించినట్లు బుజ్జగించి లాలించి వెనుక సీట్లో పరుండ చేశాడు భోజనం దగ్గర కూడా రత్న చాలా హంగామా చేసింది అయినా ఎంతో ఓర్పిగా తినిపించాడు జనార్దన్ రావు సినిమా కబుర్లు కథలు చెప్తూ ఎంత ఓర్పీనికి ఇంతటి ఐశ్వర్యవంతుడే కూతురు పిచ్చిని మాన్పు లేకుండా ఉన్నాడా అనిపించింది అంతా గమనించిన మాధవ్కి పసిపిడ్డలా పడుకుని నిద్రపోయింది రత్న మాధవ్ డ్రైవింగ్ను కనిపెడుతూ పక్కనే కూర్చున్నాడు జనార్దన్ రావు ఏం పని చేస్తుంటావు నువ్వు ఉన్నట్లుండి అడిగాడతను ఏ పని లేదండి ప్రస్తుతం పని వెతుక్కుంటున్నాను ఓహో అయితే అసలు ఏం పని చేస్తూ ఉంటావు అప్రయత్నంగా అబద్ధం ఆడేశాడు మాధవ్ ఒకటి రెండు చోట్ల డ్రైవర్గానే చేశానండి జీతం తక్కువ పైగా నానా చాకిరి చేయించేవారు అలాగా అవును బాబుగారు మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి నేనే అడుగుదాం అనుకుంటున్నాను నాకేమీ అత్యాస లేదు నా జీవితం గడిచిపోయేటట్లు జీతం ఇప్పించి నన్ను మనిషిగా చూడగలిగితే చాలు పక్కపక్క తేలిక నవ్వేశాడు జనార్దన్ రావు అంతేనా ఇంకేం ఆశలేవా మాధవ్ మాట్లాడలేదు ఊపిరి పిగపట్టి ఎదురు చూస్తున్నాడు అతడి సమాధానానికై సిక్కు అభిమానం చంపుకుని విద్యా వ్యక్తిత్వము విస్మరించి సగం చచ్చి దేవరించినట్లే అడిగాడు ఈ తళుక్కుమన్న ఒక ఆశాకిరణము వదులుకోలేక ఇది కూడా దుర్లభమైతే ఏంటి గతి ఇల్లు చేరగానే ఓ పదో ఇరవయో చేతిలో పెట్టి పొమ్మనుడు కదా కారు భవంతిని చేరింది నేను కొన్ని ముఖ్యమైన పనులు చూసుకుంటాను ఆఫీస్కు వెళ్ళి ఉదయం తీరిక మాట్లాడుకుందాం పగలంతా నువ్వు అలసి ఉన్నావు శుభ్రంగా భోజనం చేసి పడుకో హాయిగా ఏమీ దిగులు పట్టుకోకు అని మరి మాధవ్ మాట వినకుండానే అతడి బాధ్యతను ఒక నౌకరికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు జనార్దన్ రావు దేవేంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అనిపించింది మాధవ్కు పెద్ద భవనం చుట్టూ పూల తోట సర్వెంట్స్ క్వార్టర్స్ చకచకా పనులు చేసుకుపోతున్న నౌకర్లు కుక్కలు ఓహ్ ఏమి వైభవం ఇవిగో బట్టలు అదిగో స్నానాలు గది అయ్యగారు వచ్చేసరికి శుభ్రంగా తయారు కమ్మన్నారు ఒక నౌకర్ కాబోలు చెప్పాడు ఆశ్చర్యం వేసింది మాధవ్కు నౌకర్లు ధరించే దుస్తులు కావవి మంచివి కొత్తవి జనార్దన్ రావుపై సద్భావం ఇడుమడించింది అతడి మనసులో కాస్త కారు రిపేరు చేసినంత మాత్రాన ఇంత గౌరవమా పెరుకు పెరుకుగా ఉన్నది మాధవ్కి ఎక్కడ నిలబడాలో ఎవరితో మాట్లాడాలో ఏమీ తెలియకుండా ఉంది అతడికి వరండాలో నిలబడిన అతడికి రత్న కుక్కపిల్లతో ఆడుకుంటూ అటుగా రావడం కనిపించింది ఆమె కూడా అతడిని చూసి దగ్గరికి వచ్చి చూశావా మా ఇల్లు బాగుందా అని అడిగింది చూశానండి చాలా బాగుంది మాధవ్ సమాధానం ఏంటా మంతనాలు ఇటు రా ఏదో పెళ్లపెలబని విరిగినట్లున్నా ఆ కటువైన స్వరం విని ఉలికిపాటుతో అటు చూశాడు మాధవ్ వంట ఇంటి వసరాల నుండి క్రోధంగా చూస్తూ తప్పనిసరిగా పిలుస్తున్న ఆ గంగా భగీరథి సమాన అనసూయ నామధేయ జనార్దనరావుకి దూర బంధువు కొడుకు కోదండంతో సహా ఆ తిష్ట వేసి వంట పని వగైరా అజమాయిషి చేస్తూ ఆడదిక్కులేని ఆ ఇంటికి తానే అధికారినిగా ఊహించుకుంటూ జనార్దనరావు ఆస్తిని ఎప్పుడు ఎలా కబలించుదామని అనే పథకాలు వేస్తూ ఉంటుంది అందుకే అందరినీ అలా కసురుకుంటూ కాట్ల కుక్కలాగా ఉంటుంది ఎప్పుడు కొత్త మనిషిని చూస్తే మరీ గుర్రుమంటుంది ఏంటే పిచ్చిదానా నీ వెధవ సోదా ఏమిటే పిచ్చిదానా నీ వెధౌ సోదా పోని గదిలోకి రత్నని కసిరింది అనసూయ భయంగా చూస్తూ రత్న వెళ్లిపోయింది దీనవైన ముఖంతో పాపం అనిపించింది మాధవ్కు రత్నపై జాలితో ఏంటలా చూస్తావు ఇదిగో అన్నం తిను ఇక్కడ తిండికేం కొదవా దారినిపోయే ప్రతిదానయ్య మెక్కిపోవటమేగా అనసూయ మాటలకు అన్నం తినాలనిపించకపోయినా కడుపులో ఆకలి దంచుతోంది అయినా ఆయన పెట్టమన్నారు ఈవిడ ఎవరో మరి ఇలా విరిచినట్లు మాట్లాడుతోంది పోని కుక్క మొరగటం యజమాని నేరం కాదు కదా కుక్క మీద కోపగించి యజమానిని కాదనుకుంటామా అలా సాగిపోతున్నాయి మాధవ్ ఆలోచనలు అనసూయమ్మ అసలే అసహనానికి పేరు అయ్యో కర్మ చెవుడా ఏంటి నీకు భోజనం చెయ్యి గట్టిగా అరిచింది మాట్లాడకుండా వచ్చి భోజనం చేయసాగాడు మాధవ్ క్రొత్తవాడివల్లా ఉన్నావు ఎవడమ్మా ఇతడు అప్పుడే బయటకు వచ్చిన కోదండం కూరగా చూస్తూ అడిగాడు ఏమో ఎవరో నీ మామ కారులోనే వచ్చాడు ఈ పిచ్చిదాన్ని తీసుకుని గుళ్ళోకి వెళ్తాడుగా శుక్రవారం శుక్రవారమును ఆ మతిలేని దానికోసం పోతే ఇక్కడ ఈ గతిలేని వాడు దొరికినట్టున్నాడు ఐ సి ఏలవేశాడు ఈ పిచ్చిదానికి జడిసి ఏ డ్రైవరు నాలుగు రోజుల కంటే ఉండడు వాడు కదా అని జాగ్రత్తగా పట్టి తెచ్చినట్లున్నాడు పాపం ఈ పూర్ ఫెలో నాలుగు రోజుల్లో వీడు కాలికి బుద్ధి చెప్పడు అని నవ్వేస్తూ వెళ్లిపోయాడు కోదండం ఈ కనిపిస్తున్న మనుషులను వారి వాగుడు జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఇంటి పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మాధవ్ ఈ ఇంట తనకు ఎటువంటి నౌకరీ లభిస్తుంది నిజంగా కోదండం అన్నట్లే పారిపోవలసి వస్తుందా ఏవో వయసుకు తగని వెకిలి మాటలు మినహా పాపం రత్న మరీ అంత ఘోరవైన పిచ్చిదాన్లాగా ఏమీ కనిపించడం లేదే భోజనానంతరం ఏం చేయాలో తోచక ఒక్కడు ఆచరణలో ఆవరణలో మొక్కల దగ్గర కూర్చున్నాడు మాధవ్ ఏం బాబు కొత్తగా అనిపిస్తోందా ఆదరంగా పలకరిస్తూ వచ్చి దగ్గర కూర్చున్నాడు తోటమాలి చూడగానే వలె కనిపించాడు నది ఊరుకున్నాడు మాధవ్ అయ్యగారు దానకర్ణులు మంచి మనసు చుట్ట వెలిగిస్తూ అన్నాడు తోటమాలి ఎవరి కష్టం చూడలేరు అందుకే ఇలా బంధువులందరినీ ఇంట్లో పెట్టుకున్నారు హాయిగా ఆయన నీడను బ్రతుకుతూ వెనక ఆయనకే కోతులు తీస్తున్నారు ఈ అనసూయమ్మ మరీను అయ్యగారికి కాస్త దగ్గర చుట్టం కావడంతో తనదే ఇల్లన్నట్లుగా మాట్లాడుతుంది ఆ ముఖాన్ని చూసి భయపడిపోకు బాబు బుత్తిగా మసులుకున్నావంటే అయ్యగారు నీ బతుకంతకీ ఏదో ఓ దారి చూపిస్తారు వృద్ధిని మాటలు వింటుంటే బ్రతుకుపై కోరిక భవిష్యత్తుపై ఆశ జనించే మాధవ్కి అలా మాట్లాడుతూ మాట్లాడుకుంటుంటే ఎంత టైం గడిచిందో తెలియలేదు గేటు వద్ద గూర్ఖ అటెన్షన్లో నిలబడ్డాడు జనార్దన్ రావు కారు దూసుకొచ్చింది ప్రవేశించిన మాధవ్కు మూర్చ వచ్చినంత పనైంది ఆ గదుల వైభవము తీరు చూసి జనార్దన్ రావు గారు కోటీశ్వరులా భోజనం చేశావా నడుస్తూనే అడిగాడు చేశానండి మీ వల్ల రెండు పెద్ద పెద్ద హాలులు దాటి డైనింగ్ హాల్లో అడుగుపెట్టాడు సంకోచిస్తూ దూరంగా నిలబడి చూడసాగాడు మాధవ్ రావోయ్ ఏం ఆగిపోయావే కుర్చీలో కూర్చుంటూ పిలిచాడు జనార్దన్ రావు రా అలా కూర్చో మాధవ్కు కూడా ఎదుటికొచ్చి చూపినా అతడు కూర్చోలేదు చేతులు కట్టుకునే నిలబడ్డాడు అనసూయమ్మ అజాయమహర్షిలో వంట మనిషి పదార్థాలన్నీ పళ్ళ మీద పెట్టాడు వీడెవరో మన కొత్త డ్రైవరా అని అడిగింది వినట్లే ఒక ప్లేట్ ఐస్ క్రీమ్ ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్ కూడా అన్నాడు జనార్దన్ రావు ఆజ్ఞ వింటూ ఫ్రిడ్జ్ వేస్తున్న వంట మనిషి ఆశ్చర్యంగా చూశాడు అనసూయమ్మ కణలలో కూడా ఆశ్చర్యం కనపట్టింది రాత్రిలో అవి తీసుకోగా అన్నయ్యా నువ్వు నాకు కాదులే త్వరగా అంటూ అరే ఇంకా నిలబడుతున్నావు నిలబడే ఉన్నావు కూర్చో మాధవ్ ఎదుటి వాళ్ళని నిలబెట్టి నేను అసలు మాట్లాడలేను నేను అన్నం తినంతసేపు అలాగే నిలబడతావా ఏంటి అన్నాడు ఇక కూర్చోక తప్పలేదు మాధవ్కి అనసూయమ్మ ముఖంలో క్రోధం అసహనం పెనవేర్చుకుని నాచ్యమాడాయి నీకు మరీ ఏమీ తెలియదన్నయ్య అయినది ఆకులోనూ కాదని కానిది కంచంలోనూ అన్నట్టు చేస్తావు ఈ ముక్కు ముఖం తెలియని అడ్డవైన వాళ్ళని లోపలి కలుతుల్లోకి తీసుకురావడమే కాకుండా సరీసాటిగా కుర్చీలో కూర్చోబెట్టడం కూడా మొదలుపెట్టావా టీవీగా అర్థయుక్తంగా నవ్వుతూ మొదటి నుండి నా అవే కదా పావయుక్తమైన ఆ మాటల అర్థం అనసూయమ్మికి బాగానే గ్రహింపైంది ముఖం మాడిపోయినా అర్థం కానట్లే నటించింది వెంటనే తేరుకుని సాయంత్రం కార్ నడుపు కొత్త డ్రైవర్ ఏమో అనుకున్నాను ఇప్పుడు వంటింట్లోకి వస్తే కొత్త వంటవాడేమో అనుకున్నాను చెక్క చెప్పకపోతే నాకెలా ఎలా వస్తుంది అయినా ఆ గుట్టలు ఆ వాలకం చూసి అంతకంటే అనుకోలేను మరి నేను అన్నది ఈసడింపుగా అభిమానం ఆత్మగౌరవం అనేవి ఆమె నిఘంటువులో పొత్తిగా లేవు ఎవరెంత అసహించుకుంటున్నా తాను వాగదలుచుకున్నది వాగేస్తే కానీ బ్రతకలేదు అంతా వింటున్న మాధవ్ ముఖం అభిమానంతో భూమిలో కృంగిపోయింది నువ్వు గుడ్పై చెప్తేగాని మరో వంటవాడి కోసం చూడదలుచుకోనక్కర్లేదుగా అనసూయ నవ్వుతూనే అతడు అన్నప్పటికీ అనసూయ ముఖం మలినమైంది మావయ్య మీతో ఓ ముఖ్య విషయం చెప్పాలి హడావుడి పడుతూ వచ్చాడు కోదండం విసుగ్గా చూశాడు జ జనార్దన్ రావు ఇప్పుడు కాదు వెళ్ళు వెళ్ళండి అందరూ ఇంకా నాకేం వట్టించిన అవసరం లేదు రావు ఎంత సాధారణంగా అందరినీ ఎంత ఆధారంగా చూసినా ఆజ్ఞ మాత్రం ఆజ్ఞే తప్పనిసరిగా అందరూ నిష్క్రమించారు తీసుకో మాధవ్ ఐస్ క్రీమ్ ప్లేట్ మాధవ్ కందిస్తూ త్వరగా కానీ కరిగిపోతుంది అన్నాడు అందుకున్నాడు మాధవ్ కాని ఏంటో ఆలోచిస్తున్నాడు రావు భోజనానికి ఉపక్రమించాడు కొద్ది సెకండ్లు గడిచాయి ఏమిటా ఆలోచన కరిగి నీరైపోయాక తింటావా ఆ మాటలకు కొద్దిగా సిగ్గుపడుతూ తిననారంభించాడు మాధవ్ చాలా మామూలు వాడిని నేను మీరు నాకు తగని మర్యాదలు చేస్తున్నారు బాబుగారు నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు మెల్లగా జనార్దన్ రావు మాట్లాడలేదు భోజనం చేస్తూనే ఉన్నాడు మాధవ్ చేతిలో ప్లేటు ఖాళీ అయింది ఇది కూడా తీసుకో రావు మ్యాంగోలా అందించుతుంటే మాధవ్ సిక్కుతో ముడుచుకుపోయాడు ఇప్పుడు చెప్పు నువ్వేం చదివావు కొంచెం తడబడి సర్దుకున్నాడు మాధవ్ చెప్పుకోత చదివేం లేదు బాబుగారు చిన్న నౌకరీ ఏదైనా ఇప్పించండి మీ మేలు మర్చిపోను జనార్దన్ రావు వదనం ఒకసారి గంభీరంగా మారిపోయింది భోజనం ఆపి మాధవ్ దశ నిశితంగా చూస్తూ అన్నాడు చూడు మాధవ్ నేను చాలా సూటిగా పోయే వ్యక్తిని అబద్ధాలొద్దు నిజం చెప్పు ఎందుకు నిన్ను నువ్వే కించపరుచుకుంటావు కలవరబడిన మాధవ్ సర్దుకు కూర్చున్నాడు పారిపోయిన ధైర్యాన్ని మరలా బలవంతంగా పట్టి తెచ్చుకున్నాడు నేను నిజమే చెప్తున్నాను సార్ ఎందుకలా అంటున్నారు మీరు నేను మోసగాడిని కాను సార్ మీరే చిన్న నౌకరీ మీరు ఏ చిన్న నౌకరీ ఇచ్చినా విశ్వాసంగా చేస్తాను నీ వంటి వాడికి నా దగ్గర చిన్న నౌకరీ లేవు శిరస్సుపై పిడుగుపడ్డట్టే అయింది మాధవ్కి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు సార్ అంతకంటే మాట్లాడలేకపోయాడు నిరాశ వల్ల భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు రావు తాపీగా కుర్చీలో వెనక్కి వాలుతూ సూటిగా మాధవ్ వదనంలోకి నిశ్చితంగా చూస్తూ అన్నాడు నువ్వు ఇంజనీర్వి అవునా ఎట్టెదుటి సింహమో భల్లూకమో నిలబడినట్లే అనుభూతి చెంది మాధవ్ మాటలుడిగి చేష్టలు తక్కి శిలాప్రతిమ వల్లే నిలబడ్డాడు నా కారుకు వచ్చిన ట్రబుల్ మామూలు మెకానిక్ బాగు చేయగలది కాదు నాకు తెలుసు మాధవ్లో చలనం లేదు ఘోరమైన తప్పితం చేసిన వాడు శిక్షకెదురు చూస్తూ నిస్సహాయంగా నిలబడినట్లుంది అతడి తీరు నీ తెలివి చూశాను నీ డ్రైవింగ్ చూశాను నీ భోజన పద్ధతి చూశాను నీ ఆత్మాభిమానాన్ని చూశాను నన్ను అబద్దాలతో నమ్మించలేవు మాధవ్ చెప్పు ఏంటి నీ సమస్య లేచి మాధవ్ దగ్గరగా వెళ్లాడు మాధవ్ శరీరాన్ని వణుకు వణుకుండెలు దడా ఆవరించాయి భయపడకు మాధవ్ అంత ఆదరంగా అతడు భుజం తడుతుంటే ఆ ఏడుకొండలవాడు అభయమిచ్చినట్లే అనిపించింది మాధవ్కు నన్ను క్షమించండి సార్ అన్నాడు అవనత శిరస్కుడై తన స్వరం తనే వినలేనంత నెమ్మదిగా పర్వాలేదు దాపరికం లేకుండా ఆ చెప్పు అన్ని నీకు నేను ఉద్యోగం ఇవ్వాలని నిన్ననే నిశ్చయించుకున్నాను కానీ వివరాలు నేను విని తీరాలి కొన్ని నిమిషాలు మౌనం రాజ్యపాలన చేసింది నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కానీ పట్టా ఎందుకు పనికిరాకపోయింది ఉద్యోగం లేక అందరికీ అసమర్థుడుగా కనపట్టసాగాను ఉన్న పొలంలో సగం అమ్మి నా చదువుకే వ్యయం చేయడం వల్ల నాపై పెట్టుకున్న పెద్ద ఆశలన్నీ వ్యర్థమై కన్న తల్లిదండ్రులు కూడా అసంతృప్తిని ప్రకటించడంతో విరక్తి చెంది ఒంటరిగానే నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ఈ విశాల విశ్వంలో అడుగుపెట్టాను నా డిగ్రీకి తగిన ఉద్యోగం లేదు రాదు పైగా అది చిన్న నౌకరీలు ఇవ్వాలనే సత్పుత్తి కలవారిని భయపెడుతోంది అందువల్ల మీ వద్ద ఆడవలసి వచ్చింది డిగ్రీ లేకపోతే డ్రైవర్ డ్రైవర్గానైనా గానైనా కడకు వంటగా వంటవాడినైనా గానైనా బ్రతకవచ్చని భావించాను బాబుగారు నన్ను క్షమించండి తెలివి సమర్థత ఉండి కూడా అందరికీ బరువై అసమర్థుడిగా చూడబడటం ఎంత నరక సదృశ్యమైన బాధో ఆగర్భ శ్రీమంతులైన మీకు తెలియదు బాబుగారు మాధవ్ నేత్రాలలో స్వరంలో ప్రపంచంలోని దయనీయమంతా వర్షిస్తుండడం గమనించిన జనార్దన్ రావు ద్రవించిపోయాడు గంభీరంగా నవ్వుతూ అన్నాడు శ్రీమంతులకు కూడా చాలా బాధలుంటాయి మాధవ్ ఆ బాధలేమిటో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు బాధ రుచి తెలిసిన నాడే ఎదుటివారి బాధను తెలుసుకోగలడు అంటున్న జనార్దన్ రావులో అంతవరకు లేని మరో రూపాన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు మాధవ్ సరే సరే అదంతా వదిలే తిరిగి గంభీరంగా మారిపోయాడు జనార్దన్ రావు రేపు మన ఆఫీస్ వర్క్షాప్ అన్నీ చూతూ గాని తొమ్మిది కల్లా మనం ఇంటి దగ్గర బయలుదేరాలి రోజు నా సర్టిఫికెట్స్ చూస్తారా సార్ అవన్నీ తర్వాత నువ్వు నా కారుకు రిప్ చేసిన రిపేరే నీకు పెద్ద సర్టిఫికెట్ ఇక నువ్వు దేనికి తాపత్రయపడకు ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను ఇక్కడే ఉందో గాని బాబుగారు కృతజ్ఞతను భాషారూపంలో వెల్లడించలేక ఆశ్చర్య విస్వారిత నేత్రాలతో చూడసాగాడు ఒక కుమాస్తాని పిలిచి చూడు మన గెస్ట్ రూమ్లో ఒకటి ఈయనకి ఎప్పుడేం కావాలో చూస్తూ కనిపెట్టి ఉండు ఏమీ లోపం జరగకూడదు ఇటు మాధవరావుకు అటు కుమస్తా కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి ఆధునిక సౌకర్యాలన్నిటితో అతి నవీనంగా ఉన్న ఆ గదిని చూసి విస్మయంతో నిలబడిపోయాడు మాధవ్ ఎక్కడ తాను ఎంత నిరాశ అనుభవించాడు ఒక్కసారి అదృష్ట చక్రం ఎలా తిరిగింది తనకే నమ్మశక్యం కాకుండా ఉంది ఫోమ్ పై హాయిగా నిశ్చింతగా నిద్రపట్టవలసింది పోయి భయంతో అతడు నిశ్చింతను నిద్ర నిద్రించలేకపోయాడు నిశ్చింతగా నిద్ర నుండి మేల్కాంచేసరికి ఇదంతా స్వప్నమే చెదిరిపోతే వద్దు భగవాన్ వద్దు ఇది నిజం చేయి ఇంతకంటే ఏమీ కోరను ఈ విషయం తెలిస్తే కాంచన ఎంత సంతోషిస్తుంది ఎంత ఉప్పొంగితుంది ఇదంతా కాంచన అదృష్టమే ఆమె పూజాఫలమే ఇక ఎలా కద కాదనగలడు మామయ్య సిక్కుపడి క్షమాపణలు కోరుతూ మా పెళ్లి జరిపించేయుడు ఊహాలోకాలలో తేలిపోతూ భవిష్యత్తును గురించి బంగారు కలలు కంటూ జాగారం చేశాడు తెల్లవార్లు అమ్మయ్యా ఇది కలకాదు నిజమే అని గుండె సవరించుకున్నాడు తెలతెలవారుతుండగానే ప్రత్యక్షమైన నౌకర్ని చూసి దైవం ఉన్నాడా అనుకున్నాను కాని నిజంగా దైవం కృపామయుడు తనంత తాను పిలిచి ఇచ్చినట్లుగా ఉన్నది ఉద్యోగం ఎంత విచిత్రం తనను తానే అభినందించుకుంటూ దైవాన్ని దైవం చూపిన జనార్దన్ రావును పదే పదే మనసును కీర్తించుకుంటూ త్వర త్వరగా లేచి కాలకృత్యాలను ముగించుకున్నాడు లోపలికి రావచ్చా అంటూ కుమాస్తా ప్రవేశించాడు అతని వెంట టైలర్ మీకు డ్రెస్ ఆర్డర్ ఇచ్చాము కొలతలు అని అంటుండగానే టైలర్ త్వర త్వరగా తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు గుమాస్తా వల్ల వివరాలు కొంతవరకు తెలుసుకోగలిగాడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నాడు రావు అందులో తనకొక బాధ్యతాయుతమైన పదవిని మాట జనార్దనరావు గారు ఆహా తంతే గంపలో పడ్డట్లయింది తన సంగతి తన అసహాయతను గమనించి పదవికి తగిన దుస్తులు కూడా ఆయనే కుట్టించబోతున్నారన్నమాట ఏనాడు చేసిన పుణ్యమో కొండ వంటి అండ దొరుకుతోంది కాంచన గోపాల్ పిలుపు వింటూనే కలవరంతో చూసింది కాంచన నవవధువులందరి వలె భర్త సమక్షంలో ఆనందము అలరింపు లభింపవు ఆమెకు భర్త రాక కొరకు ఆనందంగా నిరీక్షించదు ఆమె అతడు వచ్చే టైం అవుతున్న కొలది కుండెదడతో భయంతో ముడుచుకుపోతోంది ఏంటి చేస్తున్నావు పూట్లు విప్పుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు ఏమీ లేదు కాఫీ తెస్తాను లేవబోయింది తెస్తార్లే ఎవళ్ళో నువ్వే వెళ్లాలా ఏంటి నారాయణమూర్తి కోరికపై గోపాల్ అత్తవారింట్లోనే ఉంటున్నాడు మీ నాన్నగారింట్లో ఉన్నారా ఆ నాకు నాలుగు వేలు అర్జెంటుగా కావాలి అడిగి తీసుకురా నిన్ననే కదా రెండు వేలు తీసుకున్నారు మళ్ళీ వెంటనే గోపాల్ ముఖం క్రోధంతో చేవురించింది ఏ లెక్కలడుగుతున్నావు సమయానికి నా డబ్బు అందక అడగవలసి వచ్చింది గతిలేని లేని వాణ్ణనుకున్నావా ఎందుకలా రెచ్చిపోతారు అన్నానా మరి ఏంటి నీ మాటలకు అర్థం వెళ్ళు వెంటనే తీసుకురా కాంచన కదల్లేదు ఏ పెంకితనం చేస్తున్నావా కరగ్గా అడిగాడు చూడండి అనునయ స్వరంతో అన్నది కాంచన మన పెళ్ళై రెండు నెలలైనా కాలేదు పెళ్లికి డెబ్బై వేల రొక్కమిచ్చారు మీకు ఇవి కాక పెళ్లి ఖర్చులు ఎన్నో ఓ వికటంగా అన్నాడు పోనీ పెళ్లి మానుకుంటే వదిలిపోనుగా టప్పు కూతురు కూడా చక్కగా ఇంట్లోనే ఉండేవి మీ నాన్నకి కాంచన ఓర్పు కోల్పోలేదు మీరు అలా పెడసరంగా మాట్లాడితే నేను చెప్పగలిగేది ఏముంటుంది అసలు నిన్ను చెప్పమని ఎవడేడిచాడోయ్ అన్నాడు వెధవ నాలుగు వేలకి ఈ లెక్చర్ వినాల్సిన కర్మ పట్టిందా నాకు కాంచన చరించలేదు అతడి కేకలకు పెళ్ళైన తరువాత ఈ రెండు నెలల్లో నిన్నటి రెండు వేలు కలిపి ఆరు వేలు తీసుకున్నారు మీరు రోజూ వేలు కావాలంటే ఎక్కడి నుంచి తేగలరు ఎంత నాన్నైతే మాత్రం నేను ఏ ముఖం పెట్ట పెట్టుకు అడగగలను ఏమీ దానంగా అడగటం లేదు నేను మళ్లీ ముఖాను పారేస్తానులే ఎందుకలా మాట మీరుతారు నేను అడగలేను రోజు ఖచ్చితంగా చెప్పేసింది కాంచన మంచిది సవాలుగా అన్నాడు అడగకు సత్తుకో నీ బట్టలు వస్తువులు అన్ని అర్థం కానట్లు చూసింది వినిపించలేదా ఏం చెప్పానో వేరే ఇంటికి పోదాం పదా నా ఇల్లుంటూ నాకుంటే బా నా ఇల్లు అంటూ నాకుంటే బాగుంటుంది నీ బాబు ఇంట్లో ఉంటున్నానని తలకు మాసిన వాడిని చూసినట్లు చూద్దామనుకుంటున్నావేమో ఆ గతిమాలిన వాడిని కట్టుకుంటే నీ పొగరణి ఉండేది డాక్టర్ ముగ్గుడు విలువ తెలియక నీలుగుతున్నావు కేకలు విన్న కేశవరావు వచ్చాడు ఏంటి గోపాల్ హడావుడి అంటూ ఇంటి అల్లుడి హోదా వచ్చిన తర్వాత తనకు కేశవుకు గల స్నేహం కూడా మర్చిపోయి దర్జా వెరగబెడటానికి చూస్తున్నాడు గోపాల్ కేశవరావు కూడా ఈ విషయం గమనించకపోలేదు ఏంటో నీ చెల్లెల్లే అడుగు ఉపన్యాసాలిస్తోంది ఉపన్యాసాలు తూకుడుగా బట్టలు సత్తుకుంటున్న గోపాల్ను విషన్న వదనంతో మౌనంగా నిలబడిన చెల్లెల్ని మార్చి మార్చి చూశాడు కేశవ్ ఏంటో నాకు చెప్పు గోపాల్ చిన్నపిల్ల దాని మాటలకేంట్లే తెలిసి తెలియని తనం అన్నాడు దగ్గరికెళ్ళి భుజంపై చేయి వేస్తూ అవునవును తెలిసి తెలియని తనం పాపం ఎంత బాగా వెనకేసుకొస్తున్నావు చెల్లెల్ని చేసేవి పెద్ద పనులు అనేవి పెద్ద మాటలు పేరుకు మాత్రం చిన్నపిల్ల నిశ్శబ్దంగా కంటతడి పెడుతూ నిలబడింది కాంచన అత్తింట్లో ఉండే అల్లుడు వెధవలాగా చూడబడతాడని నాకు తెలుసు అత్తింట్లో ఉండే అల్లుడు వెధవలాగా చూడబడతాడని నాకు తెలుసు తెలుసుంటే ఇలా మీరు అడగగానే ఇక్కడ ఉన్నందుకు చాలు ఈ అవమానం నేను వేరే ఇంటికి పోతున్నాను పంపదలుచుకుంటే నీ చెల్లెని పంపించు నా వెంట ఇష్టం లేకుంటే ఇక్కడే ఉంచుకో చాలే కబుర్లు ఎక్కడికి వెళ్తావు వేరే చనువుగా అతడి చేతిలో పెట్టి లాక్కున్నాడు కేశం ఏంటో సంగతి అసలు నాకు చెప్పు గోపాల్కి కావాల్సింది కూడా అదే వేరే ఇల్లు బాధ్యతలు అనేవి అతనికి అసలు పడవు ఏదో నామకార్థం ఓ భార్య అందమైన భార్య ఉంది పైపై జలసాలకు అడిగినంత ఇచ్చే బంగారు బాతులు అంటే మామగారు ఉన్నాడు ఆ నీడను ఎన్ని ఆటలైనా ఆడవచ్చు కానీ భార్యను సంసార భారాన్ని ధర్మాలను నెత్తికెత్తుకుని భరించగల ఓర్మి శక్తి కూడా లేవతడికి నీ మాట తోసివేయలేక మానుకుంటురాను కేశవ్ అని అయిష్టంగా కూర్చున్నట్లు కూర్చున్నాడు గోపాల్ ఈ వెధవ హాస్పిటల్లో ఇచ్చే గొర్రెతాకు లాంటి చీతాలతో ఎన్నాళ్ళు పడుండని కేశవ్ సొంత ప్రాక్టీస్కి అన్నీ ఏర్పరచుకుని ఈ ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను అందుకే ఒక్కో ఆపరేటిస్కే రాస్తున్నాను నా ఫ్రెండ్ ఒకడు లండన్ వెళ్తున్నాడు కొంత యాపరేటర్స్ అతడు అక్కడ కొని పంపిస్తాడు అందుకే ఓ నాలుగు వేలు తెమ్మన్నాను మీ నాన్నగారిని అడిగి అసలు నాకు కావలసింది ఆరు వేలైనా నాలుగే అడిగాను అందుకే నీ చెల్లెలు నానా మాటలో అంటోంది భార్య నాలుగు వేలే అడిగినవాడు కేశవ్ మెత్తబట్టం చూసి అప్పటికప్పుడు అంకెను ఆరుకు పెంచాడు ఎగిసి వస్తున్న నెట్టూర్పుడు బలవంతంగా ఆపుకున్నాడు కేశవ్ గోపాల్ మాటలు ఎంత నిజమో అతడికి తెలుసు అయినా వేరుగా చిత్రం లేదు మాట్లాడకుండా గంటలోగా ఆరు వేలు తెచ్చి అతని చేతికిచ్చాడు డబ్బు తీసుకుని సంతోషంగా ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు గోపాల్ నిశ్శబ్దంగా విలిపిస్తున్న చెల్లెలి ముఖం చూడలేకపోయాడు కేశవ్ నన్ను క్షమించు కాంచన నిన్ని నరకంలోకి తోసిన వాడిని నేను డాక్టరు విదేశాల్లో చదివొచ్చాడు ఎంతో గొప్పగా ఉంటుంది నీ జీవితం అతనితో అనుకున్నాను కానీ ఇలాంటి వాడని నాకు అసలు తెలియదు వివాహాత్పూర్వం నన్ను తిట్టుకోకు కాంచన విరక్తితో భారంగా నవ్వింది కాంచనా నా ముఖం రాత ఎవరు తప్పించగలరులే అన్నయ్య అంతా నా కర్మ మీరెవరూ కారు కేశవ్ చాలా తడువు ఏదో ఆలోచిస్తూ ఉండి తర్వాత మెల్లగా అన్నాడు ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నట్లు నీకేవైనా తెలుసా కాంచన కాంచన అతడి వేపు చూడకుండానే అన్నది నాకంటే ఆయన వివరాలు అలవాట్లు నీకే బాగా తెలియాలి ఆ చెప్పు తెప్పలాంటి సమాధానానికి సిగ్గిరిపోయాడు కేశవరావు అలా కోపగించుకోకు కాంచన తెలుసుంటే చేజేతులా చెల్లెల్ని ఈ నరకంలోకి తోస్తాననుకున్నావా నిజంగా అతడు ప్రాక్టీస్ ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే మాత్రం అది సంతోషించదగ్గ విషయమే విసురుగా లేచిది కాంచన కూర్చున్న తావు నుండి మిమ్మల్ని నిరుత్సాహపరచటం బాధ పెట్టడం నా అభిమతం కాదన్నయ్యా కానీ ఎక్కువ కాలం మీరు ఈ భ్రమలో ఉంటే ఇల్లంతా గుళ్ళ కావటము సర్వనాశనము తప్పదు అందుకే చెప్తున్నాను ఇదిగో చూడు అంటూ గాడ్రెస్ అల్మారా తాళం తీసి తలుపు బార్లా తెరిచింది అసంఖ్యాకమైన నాగుపాములు చూసినట్లుగా నిస్త్రాణతో స్థాడువైపోయాడు కేశవ్ ఇన్నిన్ని తరహ తరహాల మత్తుపానీయాలుంటాయని అతడికి తెలియను కూడా తెలియదు ఏదో కొద్దిగా తాగే అలవాటు ఉంటే ఉండవచ్చు కాక ఈ రోజుల్లో చాలా మందికి ఉంటోంది అటువంటి బుద్ధి అయితే ఇలా అన్నీ తెచ్చి ఇంట్లో ఏ పుస్తకాలో బొమ్మలో పేల్చినట్లు అందంగా నిర్భయంగా అలమార నింపివేయడమే అది అత్తవారింట్లో ఇదిగో ఇది చూడు ఓ కవర్ అందించింది యాంత్రికంగా తీసుకు చూసిన కేశవ్ కనులు ధారాపాతంగా వర్షించసాగాయి అతడినంత బాధకు గురిచేసిన కారణం ఆ కవర్లో గోపాల్ మరో ఇద్దరు యువకులు మిత్రులు కావచ్చు ఏడెనిమిది గురు నవనాగరిక యువతులు విచ్చలవిడిగా విడిగా అర్థనగ్నంగా ఆడుతూ పాడుతూ ఏదో పిక్నిక్లో తీయించుకున్న ఫోటోలు ఆ యువతులలో గోపాల్ పనిచేస్తున్న హాస్పిటల్ నర్సులు కూడా ఇద్దరున్నారు అయితే ఇప్పుడు తీసుకెళ్లిన డబ్బు కూడా అర్థోక్తిలోనే వదిలేశాడు కేశవ్ తన అనుమానాన్ని కాంచన మాట్లాడలేదు చెప్పు కాంచనా నేను వెళ్ళి వాళ్లతో ఏమైనా మాట్లాడతాను కొడుకు కాస్త బుద్ధి చెప్పుకుంటారు చనువుగా పేడనీళ్లు చల్లుతారు ముఖం మీద ఏహ్యంగా అంది కాంచన అదేమిటి ఇది చూడు నీకే తెలుస్తుంది ఇవాళ పోస్ట్లోనే వచ్చింది ఆ ఉత్తరం అందించింది చిరంజీవి గోపాల్కి ఉభయ కుశిలోపరి ఇక్కడ మార్వాడి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది ఎలాగైనా ఓ పదివేలు ఉంటే సద్దు పొలం మీద ఉన్న అప్పు యాభై వేలు తీరింది ఇంటిపై అప్పు ఇంకా నలభై వేలు తీర్చవలసి ఉంది లేకపోతే పొలం వేలం వేస్తానని మార్వాడి రోజూ బెదిరిస్తున్నాడు ఇంకా నీ చెల్లెలి పెళ్లి బాధ్యత ఉంది మనడెత్తిపైన ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నువ్వు వీలైనంతవరకు ఈ మొత్తం సర్దడానికి బందోబస్తు చేయాల్సింది నీ జవాబుకి డబ్బుకి ఎదురు చూస్తూ ఉంటాను అత్తగారింటే ఉంటున్నావన్న అలుసు కలగనీయకుండా గౌరవం కాపాడుకోమ్మని మీ అమ్మ రాయమన్నది ఇంతే సంగతులు నువ్వు మళ్లీ విదేశాలు వెళ్లే ఉద్దేశంలో ఉన్నట్లు రాశావు ఎప్పుడు ప్రయాణం వివరంగా అన్ని సంగతులతో జవాబు రాయి మీ తండ్రి శంకరం కళ్ళతో చూడనిదే ఇలా ఒక తండ్రి కొడుక్కి రాయగలడని నేను నమ్మలేకపోదును అసలు కోడలికి ఆశీర్వచనాలు ఏమీ లేవు కోడలి క్షేమ సమాచారాల అజే లేదు ఎందుకొచ్చిన ఏళ్ళు ఏటి పల్లానికి చీ చీత్కరించుకుంటూ ఆ ఉత్తరాన్ని తిరగా బోర్లా వేసి చూసిన కేశవ్ మరింత ఆశ్చర్యమూ అసహ్యమూ ప్రకటించాడు కారణం దానిపై హాస్పిటల్ అడ్రస్ రాయబడి ఉంది ఎంతటి నీచత్వము నిర్లజ్జ భార్యకు తెలియకుండా మరొక అడ్రస్కి ఉత్తరాల రాసేవాడికి బుద్ధి లేదు రాయించుకునేవాడికి అభిమానం లేదు చి భార్యను ఇంత పరమశత్రువుగా నా చూడటం ఇలాంటి ఆటలు సాగవని నువ్వు గట్టిగా చెప్పు కాంచనా ఆ తర్వాత నేను చూసుకుంటాను ఏదైనా వస్తే ఏమిటి చూసుకుంటావు హేళనగా అంది కాంచనా ఇటువంటి పెళ్లి చేశాక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు ధనదాహమున్న దెయ్యాలకు నన్ను మీరు దానం చేశారు నరుడికి చెయ్యలేదు కన్యాదానం పోరున విలిపించింది కాంచన ఇక నిగ్రహించుకోలేక అంతవరకు మౌనంగా ఉన్న కేశవ భార్య సీత అంది జరిగిందేదో జరిగిపోయింది ఇక ఒక్క పైసా ఇయ్యటానికి వీల్లేదు ఎవళ్ళెవళ్ళ కోసమో నన్ను నా బిడ్డలని బికార్ చేస్తారా అందరూ కలిసి సీత మాటలు అసత్యమేవీ కాదు అందుకే కేశవ్ మాట్లాడలేదు వెర్రిదాన్లా చూసింది కాంచన ఇక ఆ ఇంట తన గతి గౌరవం ఏ దశకు మారబోతున్నాయో గ్రహించుకుందామే ఇక ఇది తన పుట్టిల్లు కాదు తాను ఈ ఇంటికి పరాయిది అని గ్రహించుకున్న ఆమె నిలువెల్లా వణికింది సుఖశాంతులు లేని ఇటువంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదించావు భగవాన్ నేను చేసిన పాపమేమిటి కనీసం నా బావకైనా ఇటువంటి ఇడుములు కలగకుండా కాపాడు ఎక్కడున్నావు బావా నీ హృదయం మంచిది నీకు దుర్గుణాలు లేవు తనదాహం లేదు నువ్వు తప్పక సుఖపడతావు సుఖపడాలి నిన్ను హృదయంతో ప్రార్థించింది టియర్ కాంచన నా ప్రాణమా ఏవని రాయను ఎంత సంతోష వార్త రాస్తున్నాను నీకు అదేమిటో చెప్పుకో ముందు ఇది చెప్పు నువ్వు నాకోసం పెంగపెట్టుకున్నావా కోపగించుకున్నావా నాకు తెలుసులే టియర్ నువ్వు నాపై కోపం తెచ్చుకోవు ఎవరెంత ఆగ్రహించినా రోజూ దైవానికి మొక్కుతున్నావు కదూ పావ త్వరగా రావాలి పావకి ఉద్యోగం దొరకాలి ఆ తర్వాత నేను బావ పెళ్లి చేసుకుని హాయిగా నందనవన సీమలలో అని వచ్చేసింది డార్లింగ్ ఆ రోజు దగ్గరికి వచ్చేసింది నా నిరీక్షణ పరించింది నీ ప్రార్థన దైవం విన్నాడు అవునా వివరాలు సమక్షంలో చెప్తాను అందరికీ చాటి చెప్పు మా బావ పేద ఉద్యోగస్తుడై వచ్చేస్తున్నాడని అప్పుడికా ఎవరికే నోరెత్తే అవకాశమే ఉండదు సెలవు దొరకగానే వచ్చి వాలుతాను ఈలోగా అమ్మాయి కళలు కంటూ ఉండు నీ ప్రాణం రాసిన ఉత్తరాన్ని మరలా మరలా చదివి చూసుకుంటూ ఆనంద లోహా లోకాల్లో విహరిస్తున్న మాధవ్కి తలుపుపై టకటకలు వినరాగానే ఎంతైనా చిరాకు వచ్చింది ఇంత ప్రొద్దున్న ఎవరో ఎస్ అన్నాడు అయిష్టంగానే బట్టలు తెచ్చేశాను బాబయ్యా అంటూ చాకలి ప్రవేశించాడు అక్కడ పెట్టేళ్ళు చిత్తం ఇదిగో చూడు ఈ లెటర్ పోస్ట్ చేయి అలాగే బాబు ఉత్తరం వెళ్ళిపోయింది ఆ రోజు సంక్రాంతి ఫ్యాక్టరీకి సెలవు అందువలనే బద్ధకంగా అటు ఇటు తొలుతూ ఆ ఉత్తరం అందుకు చదివి కాంచన ఎటువంటి విచిత్ర విచిత్ర అనుభూతులు పొందుతూ ఊహించుకుంటూ చాలా తడవు గడిపేశాడు ఏం చేస్తున్నారు ఎంతో స్నేహం ఉన్నదానిలా అడుగుతూ రత్న వచ్చి తనంత తానే ఒక కుర్చీలో తీరిక ఆసీనురాలైంది ఇక లేవక తప్పలేదు మాధవ్కి అది చాలా కంగారుగా ఆ సాధారణంగా అతడు రత్నను అనసూయమ్మను తప్పుకు పారిపోతూ ఉంటాడు కారణం రత్న విసిగించదు కానీ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది ఉన్న మూడేళ్ల దానికంటే హీనంగా వెకిలిగా ప్రవర్తిస్తుంది ఇక అనసూయమ్మ వడగాడుపులా భయపెడుతుంది వడవడా వాగుతూ కానీ ఇప్పుడు రత్న తనంత తానుగా నేరుగా వచ్చేసింది ఇక పారిపోయే దారి కడిపించలేదు మాధవ్కు నడవండి అలా వరండాలో కూర్చుందాం అన్నాడు ఎందుకు ఇది మా ఇల్లే నా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాను ఓ అవునవును అన్నట్లు మీరు మా ఇంట్లోనే ఉండిపోతారా ఇంకా మాట్లాడలేదు మాధవ్ తెలీదా అదొకలా చూసింది నాకు ఏమి తెలియదులేండి అందరూ అంటారు నాకు ఏమి తెలియదు అంటలేండి అందరూ అంటారు మాటలు ముగియకుండా ఆమె దృష్టిని ఏదో ఆకర్షించింది ఎంత బాగున్నారో వీళ్ళు అంటూ అంతకుముందే చాకలి అక్కడ ఉంచిన బట్టలకు చుట్టిన పాత వార్తాపత్రికను తీసి చూడసాగింది ఆమె ఆ పత్రికను అలా లాగడంతో కింద పడిపోయిన తన బట్టలను తీసి సర్దుకోసాగాడు మాధవ్ చూడండి ఎంత బాగున్నారో ఆ పేపర్ను మాధవ్ కళ్ళకు దగ్గరగా పెట్టింది తెచ్చి నా పెళ్ళైతే కూడా ఇలాగే ఫోటోలు పేపర్లో వేస్తానని మా నాన్నగారు అన్నారు అప్రయత్నంగా ఆ ఫోటోను చూసి మాధవ్ కళ్ళు తిరిగిపోయాయి భూమియాకాశాలు బ్రద్దలవుతున్నట్లుగా ప్రళయ వీచికలు చెలరేకినట్లుగా పయబాధ విహరుడై చాంచల్యం కలిగిన వాడిలా అలా కళ్ళు నిలబెట్టి చూస్తూ ఉండిపోయాడు కాకూడదు అలా కాకూడదు అనుకుంటూ సకల దైవాలను ప్రార్థిస్తూ రత్న చేతి నుండి పేపర్ కింద వివరాలు చూడబోయాడు అయితే దయామయుడనబడే దైవం ఒక్కొక్కప్పుడు ఎంత నిర్దయుడుగా ప్రవర్తించి నిర్లజ్జగా ఆవహిస్తాడు అపహాసిస్తాడు చిరంజీవి సౌభాగ్యవతి కాంచనను చిరంజీవి గోపాల్ ఎంబీబీఎస్కు మూడు నెలల నాటి పేపర్ అది భగవాన్ ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత నిర్దయగా ఆడుకుంటున్నావు నా జీవితంతో నా కాంచన నా ప్రాణం నా దేవతకు పెళ్ళైపోయిందా ఇక నాకు కాంచన పరాయిదైపోయిందా ఇక ఎవరికోసం ఈ తాపత్రయం ఇక ఎందుకే బ్రతుకు నాదంత మొండి ప్రాణం నా కాంచనకు మరొకరికితో వివాహం అయిపోయిందని తెలిసి ఇంకా ఈ బొందిలో ప్రాణం ఎలా నిలబడి ఉంది అవధులను మించిన దుఃఖావేశంతో అనిర్వచనీయమైన అచేతనావస్థలో శిలా సదృష్డే సదృశ్యుడే కాలగమనాన్నే గమనించకుండా వెర్రిచూపులు చూస్తున్న మాధవ్ అనసూయమ్మ సుడిగాలిలో ప్రవహించి ప్రవేశించడం కూడా గమనించలేదు కానీ కొంతసేపటికి కరకరలాడుతున్న ఆమె కంఠస్వనం కంఠధ్వని అతడిని ఈ ప్రపంచంలోనికి దింపి తెచ్చింది తరగనాస్తి ఉందని ప్రతి తలకి మాసిన తత్తినాన్ని తెచ్చి నెత్తికెక్కించుకుంటే ఏమవుతుంది ఇవాళ ఇదయ్యింది రేపు ఇంకొకటి అవుతుంది అవ్వా అవ్వా నోరు నొక్కుంటూ నోరు పారేసుకుంటున్న కారణం ఏమిటో తెలియక భయపడుతూ గది నాలుగు వైపులు దృష్టి సారించాడు మాధవ్ మాధవ్ మంచంపై కులాసగా హాయిగా పడుకుని ఏదో బొమ్మల పుస్తకం చూసుకుంటోంది రత్న లే రత్న రా బయటికి రత్నను రెక్కపట్టి ఈడ్చుతోంది అనసూయ అయినా రత్నలో చలనం లేదు అబ్బా నువ్వు పో తర్వాత వస్తాను ఈ బొమ్మల పుస్తకం చాలా బాగుంది పుస్తకంలో తల్లీనమైపోయిన రత్న ఆమె వైపునే చూడకుండా విసుక్కుంటూ జవాబిచ్చింది చిచి సిక్కు శరం లేదు ఎందుకొచ్చిన ఏళ్ళు అదంటే వెర్రిది ఏమీ తెలియదు లక్షణమైన వాడివి నీకేం దుర్పుత్తిది వయసు వచ్చిన పిల్లని గదిలో పెట్టుకుని గుట్లప్పకిచ్చి చూస్తున్నావా తిన్నింటికే వాసాలు లెక్క పెట్టే రకాలన్నీ కొంప మీద పడ్డాయి అప్పటికీ పరిస్థితి ఏమిటో గ్రహించిన మాధవ్ విలుగునా నీరు గారిపోయి ఏవీ మాట్లాడలేక ఏదో మాట్లాడబోయి మరలా నేలచూపులు చూస్తూ ఊరుకున్నాడు కాంచిన పెళ్లి ఫోటో చూసినందున అతడి అంతరంగంలో రేగిన అగ్నిజ్వాలలు అగ్ని జ్వాలలకు ఈమె తూష్ణే భావం మరింత గొడ్డలి పెట్టయింది అసలు తప్పు రావుది అడ్డమైన వాళ్ళని ఇంట తెచ్చి మేట్లు వేసి మేపటం అనసూయ ఎప్పుడు వచ్చాడో జనార్దనరావు హుంకరింపుకు భవనమే దద్దరిల్లింది అది కాదన్నయ్యా అనసూయ సగం చచ్చి ఏదో చెప్పబోయింది కానీ అతడు వినలేదు తర్జరి చూపుతూ బయటికి పొమ్మన్నట్లు సౌంక్య చేశాడు మరి చేసేది లేక అనసూయమ్మ మెల్లగా బయటికి జారుకుంది అంతవరకు సవిలాసంగా నిర్మలంగా పడుకున్న రత్న అప్పటికి లేచింది పుస్తకం బల్ల మీద పెడుతూ చాలా బాగున్నాయండి మీ పుస్తకాలు నేను రోజూ వచ్చి చూసుకుంటానులే అంది మాధవరావుతో మాధవరావు నేలచూపులు చూస్తున్నాడు జనార్దన్ రావుకి ఎదుట అతడికి తలవంపులుగా ఉంది అతడు ఎలా అర్థం చేసుకున్నాడో కదా నాన్న మాటి మాటికి నన్ను విసుక్కుంటావు ఏమీ చదువుకోవడం లేదని అనుసూయమ్మని ముందు ఏదైనా మంచి స్కూల్కి పంపించు పొత్తిగా డిసిప్లిన్ లేదు కుక్క కంటే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎప్పుడూ తండ్రికి ఒక ఆయాచిత సలహా పారేసి వెళ్ళిపోయింది అక్కడి నుండి అపరాధి వలె బలవంతంగా తలెత్తుతూ అన్నాడు మాధవరావు అమ్మాయి గారిని నేను వరండాలో కూర్చోమని అన్నాను కానీ గారు వినలేదు సార్ ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ అతడికి చెప్పాలనిపించలేదు ఎందుకింత తాపత్రయం ఈ మిథ్యాప్రపంచంలో బ్రతకటానికి అనే విరక్తి అతడి మనసును ప్రవేశించి అప్పటికప్పుడే వ్రేళ్ళూని శాఖోపశాఖలతో మహావృక్షంగా విస్తరిల్లిపోయింది కాంచన పెళ్లి ఫోటో చూసిన అతడికి గొంతు వరకు దుఃఖం ఎగదన్ని ఉంది తేలికగా నవ్వేస్తూ జనార్దన్ రావు ఏంటో అయ్యి మాధవ్ మళ్ళీ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలా లీవిట్ ఆవిడ స్వభావమే అంతా అన్నాడు బాబుగారు మెల్లగా అడిగాడు మాధవ్ ఒక్క మనవి మీరేమీ అనుకోవద్దు మన బ్యాచిలర్స్ స్టాఫ్ ఉండే హాస్పిటల్లోకి నేను మగా మారుస్తాను లోకంలోని దీనత్వము నైరాస్యము నిలవు చేసుకున్నట్లు నా వదనం చూసి గుండె తరుక్కుపోయింది జనార్దన్ రావుకి మాధవ దగ్గరగా వచ్చి భుజం తడుతూ అన్నాడు ఏమిటో ఇది టేక్ ఇట్ ఈజీ నెవర్ మైండ్ ఆవిడ తీరే అంతటి చెప్పలేదు నేను అది కాదు సార్ నేను దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది నోనో ఏది మంచిదో చెప్పవలసిన వాడిని నేను వాళ్ళందరూ కాదు ఇలా ఇంకెప్పుడు జరగదని నేను మాటిస్తున్నాను సరేనా ఇక నువ్వు మాట్లాడకు ఇక్కడే ఉంటావు అంటూ అప్పటికప్పుడు మళ్ళీ అనసూయమ్మని అక్కడికి రప్పించాడు అది కాదన్నయ్యా నా మాట విను ఆమె ఏదో వివరించబోయింది కానీ జనార్దన్ రావు అసహనం అయిష్టత చూపాడు వినలేదు నా మాట నువ్వు విను అన్నాడు భయంకర గాంభీర్యంతో నేను గౌరవించి మన్నించే వ్యక్తిని తప్పనిసరిగా నువ్వు గౌరవించి తీరాలి తెలుసా అది కాదన్నయ్య ష మరింత అసహనంతో క్రోధ స్వరంతో వారించాడు జనార్దనరావు ఆమెను మాధవరావు గారి విషయంలో నువ్వెన్నడూ అగౌరవంగా ప్రవర్తించటానికి గాని మాట్లాడటానికి కానీ లేదు అన్నాడు గారు అనే పదాన్ని ఒత్తి పలుకుతూ మాధవరావు గారు లోన మనసు మండిపోతున్న పైకి మాత్రం అలాగేలే అన్నయ్య అందరి ఎదుట నన్ను అవమానిస్తున్నావు అనుకోలేదు అనుకోలేదన్నడు అంటూ రాణి కన్నిటిని చీరచొంగుతో ఒత్తుకుంటూ నిష్క్రమించింది ఆహహా లోపించితే అనసూయమ్మ సార్థక నా లోపించితే అనసూయమ్మ సార్థక నామధేయం అవుతుంది అన్నాడు జనార్దన్ రావు వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో మాధవ్ ముఖం ఇంకా భూమికి అంటుకుపోయినట్లే ఉంది మాధవ్ ఏంటలా ఉన్నావు ఒక కుర్చీలో కూర్చుంటూ అడిగాడు జనార్దన్ రావు నీకు మీ వాళ్ళంతా జ్ఞాపకం వస్తున్నట్లున్నారు కావాలంటే ఓ వారం రోజులు వెళ్ళిరా మీ ఊరు ఏ ఊరన్నావు మీది చెప్పాడు మాధవ్ ఇల్లది ఏర్పాటు చేస్తాను ఫ్యామిలీని తెచ్చుకో నీ ఇష్టం మరొక పరిస్థితిలో అయితే ఎగిరి గంతేసి ఉండును మాధవ్ కానీ రెక్కలు పక్షి చందమైనది నేన నేడు అతని జీవితం స్వప్న జగతిలో ఆనంద గీతిక లాలనిపించిన మనసులోని ఉత్సాహ సంతోషాలు ఒక్కసారిగా ఎడారిలో నీరువలే ఇంకిపోయాయి అమ్మా నాన్నగారు అక్కడే ఉంటారు సార్ ఇంకా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు కొత్తిపాటి పాలం ఉంది వారెక్కడికి కదలరు ఇంకెవరూ లేరు నా కొరకు ఇక్కడికి వచ్చేవారు అవివాహితుడను ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా అతడి కంఠం గద్గతం కాక మానలేదు అతడిని ఏదో మానసిక ఆవేదన తొలిచి వేస్తున్నదని గ్రహించిన జనార్దన్ రావు అతడిని ఏదో మానసిక ఆవేదన తొలచివేస్తున్నదని గ్రహించగలిగిన జనార్దనరావు కొద్ది క్షణాలు అలా చూసి అన్నాడు సరే కాని నీకేం అవసరమైనా మాత్రం చెప్పు సందేహించకు నీకు పెళ్ళయ్యి ఫ్యామిలీని తెచ్చుకునే వరకు మాత్రం నివాసం ఇక్కడే గుర్తుంచుకో విరక్తిగా నవ్వుకున్నాడు మాధవ్ ఇక తనకి జన్మకి పెళ్లి ప్రసక్తి లేదు కాంచనా వివాహానంతరం ఏనాడూ వినని ఈ ప్రేమ సంబోధనకు కొంచెం ఆశ్చర్యపోతూ చూసింది కాంచన చాలా ప్రేమగా వచ్చి పక్కలో కూర్చుంటూ అడిగాడు గోపాల్ భోజనం అయిందా ఆ ఏంటో సంగతి ఇంతగా తన ఆలనా పాలన కావలసి వస్తోంది అనుకున్నది లోన అలా ఎటైనా వెళ్దామా చాలా రోజులైంది మనం బయటికెళ్ళి ఏ ఇవాళ ఎంత తీరిక లభించింది మామూలుగానే అడిగింది ఏముంది ఈరోజు అంతగా వర్క్ లేదు అయినా పోనిద్దు వె వర్క్ అస్తమానం పనో పనో అని యంత్రాలాగా మన సుఖాలు చూసుకోవటం మర్చిపోతున్నాం అతడి స్వార్థం నైత్యం అన్నీ ఈసరికి బాగా అవగతమైన కాంచన ఈ పైపైన వగలకు కరిగిపోకపోయినా నడవండి అంటూ వెంటనే తయారై బయలుదేరింది అలా పది రోజులు అతడు అసలు కోపాలేనా అని కాంచన ఆశ్చర్యపోయేటంతగా ప్రేమాదరణలు కురిపించాడు ఏమో భగవంతుడు కృపామయుడు నా భర్త మనసు మారి అతడిలో నా ఎడల గౌరవం ప్రేమ అంకురించాయేమో అనుకున్నది కాంచన ఇటీవల కేచులాటలేమీ లేకుండా అల్లుడు చిరుబురులు లేకుండా కూతురుతో అన్యోన్యంగా ఉండటం గమనించిన అత్తమామలు కూడా కాస్త సంతోషించారు త్వరగా తయారుగా కాంచన ఒక స్నేహితుడు వస్తున్నాడు రెండు రోజులు మనకి అతిథులుగా ఉంటారు అన్నాడు ఒకనాడు గోపాల్ హడావుడి పడిపోతూ అలాగే అంగీకరించింది కాంచన మనం స్టేషన్కి వెళ్ళి తీసుకొత్తాం వాళ్ళని చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాళ్లే అన్నట్లు మీ అమ్మగారికి కాస్త చెప్పిరా ఏమని ఇలా రెండు రోజులు అతడు భార్య ఇంట్లో ఉంటారని చెప్పకపోతే వారికి ఏవైనా ఉండొచ్చు కదా లోకమే తల్లకిందులైనంత ఆశ్చర్యం కలిగింది కాంచనికి ఇష్టానుసారం నిర్లజ్జగా ప్రవర్తించే ఇతడికి ఈనాడు ఇంత నమ్రత అత్తమామల అనుక్య కావాల్సి వచ్చిందా ఏమిటి ఇందులో రహస్యం రైలు దిగుతూనే ప్రేమలు పొంగిపరలగా ఆప్యాయంగా చేసుకుంది అతని అనిత గోపాల్ని ఆమె భర్త వినోద్ సామాన్లు దింపించిన తర్వాత మెల్లగా వచ్చి చెయ్యి కలిపాడు గోపాల్తో హల్లో అనుకున్నారు ఇద్దరూ ఒకరి కనులలోకి ఒకరు చూసుకుంటూ గోపాల్ తనతో వర్ణించి చెప్పిన స్నేహమేమి వినోద్తో కలిగినట్లు ఉన్నట్లు కనిపించలేదు కాంచకి మీదు మిక్కిలి అతని భార్య వచ్చి పరపురుషుడైన గోపాల్తో పట్టపగలు అంతమంది జనాభాలో అలా మీద పడి విపరీతంగా ప్రవర్తించడంతో కాంచన కొయ్యబారినట్లే అయిపోయింది వేషభూ భాషాయే కాక ఆ పిల్ల కన్నులు రాగి చుట్టూ స్పష్టంగా చాటి చెప్తున్నాయి అనిత విదేశీయురాయలని హైందవి ఎంతమాత్రం కాదని ఏమిటేమిటో పడపడా వాగేసింది అనిత గోపాల్తో అంతగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేని కాంచనకి అదేమీ అర్థం కాకపోయినా అది స్నేహ సంబంధికమైన పరిభాషగా మాత్రం అనిపించలేదు అసలు ఆ మువ్వురూ స్నేహితులుగాను అనిపించటం లేదు కాంచనకి కాంచన ఉనికిని వారంతా విస్మరించినట్లుగా కూడా అనిపించింది ఆమెకు చాలాసేపటికి కాంచన ఏంటంత పరిచయాను అని గోపాల్ తన భుజం తడుతుంటే జాగ్రత్త వచ్చిన కాంచన ఆ ఏమిటి అన్నది నీరసంగా ఏంటలా ఉన్నావు చాలా కాలానికి కలుసుకున్నాం కదా అంతచేత మాటల్లో పడి ఏంటో నేను పరిచయం చేయడమే మర్చిపోయాను విదేశీయులు కదా అంచేత వాళ్ళ పద్ధతులు నీకు కొత్తగా ఉంటాయి నేను విదేశాల్లో ఉండి అలవాటు పడిపోయాననుకో అడగకుండానే సంజాయిషి చెప్పుకుంటూ వెకిల్లో నవ్వుతున్న భర్తను చూస్తే వెకటుగా చీమలు చెరలు పాకుతున్నట్లు అనిపించింది కాంచనకి హలో అన్నది తమాషాగా కనుబొమ్మ ఎగరేస్తూ అనిత తన పద్ధతిలో ముక్త సరిగా నమస్తే అంది కాంచన మగవాడిపై పడి ఆలింగనం చేసుకోగల ఆమెకు తనతో కరచాలనం చేయటానికి కూడా బాధేనా వినోద్ మాత్రం వేదీ విదేశీ లేడు కాంచన సందేహం గమనించినట్లుగా అన్నాడు గోపాల్ వాళ్ళది లవ్ మ్యారేజ్లే అతడు భారతీయుడే పంజాబీవాడు మొత్తం మీద కాంచనికి ఏమిటో తనకే తెలియని బాధావు బాధానుమానాలు మనసులో రేకి అనిర్వచనీయమైన అశాంతి తిరివేయసాగింది గోపాల్ ప్రవరాక్యుడేమీ కాదని సార్థక నాముడని ఆమె వివాహానంతరం కొద్ది రోజులకే గ్రహించింది పరాయి వ్యక్తుల పట్ల కూడాది ప్రేమ పంధాలు కలగవాడే నిష్కారణంగా స్వంత భార్యను ఇంటిని ద్వేషిస్తూ చిరుబురులాడతాడని కూడా ఆమెకు తెలుసు అయితే అతడు నేడు అనితతో ప్రవర్తించిన నిర్లజ్జాపూర్వకమైన తీరు కళ్ళారా చూసిన ఆమె మనసు ఇతడు విదేశాలలో ఇంత విచ్చలవిడిగానే విడిగానే వివ విహరించి వచ్చిన నీచుడా అని పరిపరివిధాల చింతసాగింది ఇదేమిటి కలగాపూరకపు సజ్జు అదేవిటిరా ఆడామగా వివక్షత లేకుండా పైపై మాట్లాడుతుంది ఇదెక్కడి తిక్కుమారిన స్నేహితులే బాబు కొంప మీదకి కూడా తెచ్చిపెట్టాడు అని విసుకుంటున్న తల్లి దశ నిస్సహాయంగా చూడటం మినహా ఏమీ చెయ్యలేకపోయింది కాంచన అనిత బాత్రూమ్ అది అనిత పడుకుంటావా అనిత అన్నం తింటావా అంటూ అనిత కూడా కూడా మరీ నౌకర్లా తిరుగుతూ ఇహిహి ఇంట్లో మరెవరూ లేరు కదా పాపం ఏం కావాలో కనుక్కోటానికి ఆవిడికేమో మన భాష రాదాయే అంటూ భార్యతో ఓ ఉక్కిరి నవ్వు నవ్వుతూ అన్నాడు గోపాల్ అలాగే మౌనంగా గర్రలపానం చేస్తోంది కాంచన సాయంత్రానికి ఇంటికి వచ్చిన కేశవ్తో తల్లి అంది నీ బావ ఎవరో దెల్లదొరసాన్ని దాని మొగుడిని తీసుకొచ్చాడు చూడు ఒకటే విరగబాటు వికవికలు నాకేం నచ్చలేదు ఈ వరుస ఏంటి కాంచనా అమ్మ ఏంటో అంటోంది చెల్లెల గదిలోకి వెళ్ళి అడిగాడు కేశవ్ ఏమంటోంది ఏమి ఎరగనట్లే అడిగింది కాంచన గబగబా కళ్ళు తుడుచుకుని అది గమనించకపోలేదు కేశవ్ బావ స్నేహితులు ఎవరో వచ్చారా అని అడిగాడు మళ్ళీ అవును మేడమిది గదిలో ఉన్నారు అన్నది ముక్తసరిగా ఇంగ్లీష్ రాని కాంచన వద్దలాగా స్వేచ్ఛగా మాట్లాడటానికి లేక చాలా తూచీ మాట్లాడారు గోపాల్ అనిత వినోద్ కూడా అనిత మన దేశపు పేరు అన్నాడు కేశవ్ ఆశ్చర్యం ప్రకటిస్తూ అదే పెళ్లి తర్వాత మనవాడు అలా మార్చాడు అసలు పేరు యానీ వివరించాడు గోపాల్ ఈమె తండ్రి పంజాబీ అయితే అతను లండన్లో స్థిరపడిపోయి అక్కడ స్త్రీనే వివాహం చేసుకున్నాడు ఈ విధంగా ఈమె హిందువే మన పద్ధతులవి కొంచెం కొంచెం తెలుసు ఇప్పుడు మొదటిసారి ఇండియాకి వచ్చింది ఓహ్ అయితే మీరంతా అక్కడి స్నేహితులు అన్నమాట ఆ వీకెండ్స్లో హిందూ కుటుంబాలందరూ కలిసి ఎప్పుడో ఓ చోట కలుసుకోవటం మన పండగలు కలిసి జరుపుకోవటం అలా గడుపుతూ ఉండేవాళ్ళం వినోద్ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా గోపాల్ నీ అంత తెలివైన వాడు ఎందుకు ఈ ఇండియాలో పడి ఉండటం వచ్చేసాయి మళ్ళీ హాయిగా ఎంత సుఖం అక్కడ జీవితం అన్నాడు అవును నేను అదే ఆలోచిస్తున్నాను అయితే కాంచనను మామగారిని కూడా సంప్రదించాలి కదా కాంచన ఒక్కతే ఆడపిల్ల కావడంతో వదిలి ఉండలేరు వాళ్ళు వింటున్న కేశవ్ ఆశ్చర్యపోయాడు గోపాల్కు ఇంత ఆలోచన అతి తెరివి ఎలా వచ్చాయా అని అతడు మరలా ఏదో పథకంలో ఉన్నాడని గ్రహించి త్వర త్వరగా నిష్క్రమించాడు అక్కడ నుండి ఇడియట్ పారిపోతున్నాడు అనుకున్నాడు గోపాల్ కసిగా చూడు కాంచన నాలుగు రోజులు ఉండిపోయే కోసం నువ్వు బుర్ర పాడు చేసుకోనక్కర్లేదు వాళ్ళు విదేశీయులు సరే ఇతను కాస్త అల్ట్రా మోడర్న్ పోని నేను మాట్లాడి వచ్చాను ఏమంత విడ్డూరం కనిపించలేదు మరి అన్నాడు గుట్టుగా సంసారం సాగించవలసిన చెల్లెలితో అంతకంటే ఏ అన్న మాత్రం ఏం చెప్తాడు బాహ్య ప్రపంచాన్నే మరిచి నిశ్శబ్దంగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కాంచన గోపాల్ హేళనాపూర్వకమైన పలకరింపుకు జాగ్రత్త అవస్థకు వచ్చి కంగారు పడుతూ లేచింది ఆహా ఏమి పతివ్రతలు ఈ భారతదేశంలో కట్టుకున్న నిర్భాగ్యుడు కళ్ళెదుటి నిలబడ్డా సరుకు చేయక ప్రియుడి ప్రేమ సందేశాలను ప్రేమ పత్రాలను చదువుకుంటూ ఆనందబాష్పాలు రాల్చుతారు వారెవ్వా ఎంత నిర్భాగ్యుడు రా గోపాల్ ఈ దేశంలో పుట్టావు నువ్వు తనపై తానే సానుభూతి కురిపించుకున్నాడు కాంచన చేతలోని రేఖను తీసుకుని చదువుతూ అది మాధవ్ రాసిన ఉత్తరం చవట వయసు పిల్ల ఈ వాజమ్మ కోసమే ఎదురుతొన్నులు చూస్తుంటుందని అనుకుంటున్నాడు కాబోలు ఈ వాజమ్మక అసలు దేవడంట ఫూల్ అందరూ వాడిని చచ్చినాళ్లలో జమకట్టారని తెలీదు ఇక సందేహం సహించలేని కాంచన ఎందుకంత విషతుల్యమైన మాటలు మాట్లాడతారు అన్నది క్రోధంగా లిప్తపాటు ఆశ్చర్యచకితుడైనట్లుగా చూశాడు గోపాల్ ఓ ప్రియుడిపై ప్రేమ ఇంకా నశించలేదన్న మాట వెనకేసుకొస్తున్నావు నీచంగా మాట్లాడకండి దేనికైనా ఓ హత్తు ఉంది ఇటువంటి మాటలే నేను అనిత విషయంలో మాట్లాడితే మీరు సహిస్తారా కట్టుకున్న భార్యను ఇంత నీచంగా మాట్లాడటం మీకే అవమానమని తెలియదు కట్టిపెట్టు ఉపన్యాసాలు పరాయి వెధవ ఉత్తరాన్ని చేతిలో పెట్టుకుని కులుకుతున్నావు ఉత్తరం పరపరా చింపి పారేశాడు గిలిగిలలాడింది కాంచిన ప్రాణం అందులో మాధవ్ అడ్రస్ ఉంది తిరిగి అతడికి ఉత్తరం రాయడమేలా అందుకే ఆమె ఉత్తరం తిరిగి మాధవ్కి చేరకుండేటట్లుగానే గోపాలు ముందు దృష్టితో ఉత్తరం చించేశాడు సాయంత్రం సినిమా ప్రోగ్రాం వేశాం త్వరగా తయారు కా అన్నాడు అధికారికంగా నాకు ఓపిక లేదు నేను రాలేను అన్నది నాకు తెలుసు ఎందుకు రాలేవో వాడిని తలుచుకు మురిసిపోవాలి కాబోలు ఏకాంతంలో చి నీచంగా మాట్లాడటంలో మీకు మీరే సాటి పైన అధికారం చేయడమే గాని భార్య మనసుతో ఆమె బాధలతో మీకు నిమిత్తం లేదు ఆహాహాహా ఎంత గొప్ప డైలాగులు వాడుతున్నావు భార్య భార్య ఎటువంటి భార్య కావలసినవాడు లేక ఎవడో ఒకడికి భారీగా ఉండాలి కనుక నన్ను కట్టుకున్న భార్య ఈనాడు వాడు బతుకున్నాడని తెలిసి కట్టుకున్నవాడి కనీస కోరిక సినిమా చూడాలనే కోరిక కూడా కాదని కాలదరుతున్న భార్య నేనెంత అదృష్టవంతుణ్ణి సుత్తి లేని హద్దులేని ఆ వాగుడు ఇంకా ఎటువంటి రూపాంతరాలు సంతరించుకుంటుందో అనే భయంతో చిత్రవద చెయ్యద్దు నడవండి వస్తున్నాను అన్నది విజయ గర్వంతో నవ్వుకున్నాడు గోపాల్ మేడ మీద గదిలో ఉన్న బీరువా నుండి తన నగలు తీసుకోవటానికి వెళ్లిన కాంచన ఒక్కసారి విషజంతువుని చూసినట్లు మ్రాన్పడిపోయి తిరిగి తలుపుల దగ్గరగా లాగి వచ్చేసింది అసహ్యం క్రోధం దుఃఖం వెల్లువుగా ఉప్పొంగగా ఎవరో తరుముకు వస్తున్నట్లు వేగంగా వచ్చి తన గదిలో పడింది ఆమెనలా తరిమివేసిన దృశ్యం అక్కడ గదిలో వినోద్ అనిత పట్టుచీర అంచులను అందంగా సర్దుతున్నాడు గోపాల్ మన దేశపు చీరలంటే మోజు పడుతోంది అంటూ అంతకు ముందు రోజే బజారు నుంచి మూడేసి వందలు చేసే పట్టు చీరలు రెండు తెచ్చాడు వాటిలో ఒకటి నేడు ధరింపచేసి అంచులు చెరుగులు తీర్చిదిద్దుతున్నాడు ఆమె తన సంతోషాన్ని కృతజ్ఞతను విపరీత చేష్టలతో వ్యక్తీకరిస్తోంది ఈ దృశ్యం చూసి పారిపోయిన కాంచిన మనసంతా అగ్నిపర్వతమైపోయింది ఆమె కన్నీటితో తలగడ తడిసిపోయింది ఓ అరగటి తర్వాత అక్కడికి వచ్చిన గోపాల్ ముఖం కోపంతో చిరచిరలాడుతోంది తయారయ్యావా అన్నాడు చిరాగ్గా ఎందుకు రోషంగా తలెత్తింది కాంచన మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉండటానికా నిజంగా నేను రావాలని ఉందా మీకు యూ సిల్లీ ప్రక్కలో కూర్చుంటూ లేని ఓర్పును తెచ్చుకుని మాట్లాడిపోయాడు అంతకుముందు దృశ్యం ఆమె చూసినదని అతడికి తెలుసు నీకు లక్షసార్లు చెప్పాను వాళ్లకు మనలా పట్టింపులుండవని మేం ఒట్టి స్నేహితులం మంచి స్నేహితులమని కోపం వర్షిస్తూ అడిగింది ఏమన్నావు మంచి స్నేహితులా నీకు స్నేహం అంటే ఏంటో కూడా తెలుసా పవిత్రమైన స్నేహానికి ప్రేమకు కళంకు ఆపాదించి గంటక క్రితవే ఎటువంటి మాట్లన్నవు నన్ను బావను అది నాలుకేనా ఎంత ప్రేమించినా అంతటి చనువు ఎన్నడూ తీసుకోలేదే నా బావ అందుకే అసమర్థుడు అన్నాను వాడిని తేలిగ్గా అనేశాడు నిర్లక్ష్యంగా నవ్వుతూ అయినా నీకెన్నిసార్లు చెప్పాను ఇతరుల గదిలోకి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని అతని ఓర్పు ఎగిరిపోయి క్రోధం ఆవరించింది ఏ ఎందుకు మీరేవైనా భార్య భర్తలా మీ గదిలోకి వచ్చే ముందు హెచ్చరించి రావటానికి మనసు ఉడికిపోతున్న కాంచన మౌనం వహించలేకపోతోంది కోపమంతా వెళ్లకక్కితే గాని ఆమె హృదయం బ్రతలైపోయేటట్లుంది కట్టుకున్న భార్య అయినై ఏనాడు అంతటి సరసతకు మురిపానికి నోచుకోలేకపోయాను నీలో అటువంటి సామరస్యమే లేదని సరిపెట్టుకున్నాను ఈనాడు ఎవతెవతనో కొలకడం కళ్లారా చూసి అది స్నేహం అని నమ్మగలనా అంతటి అమాయకురాలినా అంతకంతకు తారాస్థాయిని అందుకుంటోంది ఆమె కంఠం నోరు మూస్తావా అసహనంగా అరిచాడు మూసుకోవలసింది నేను కాదు నేను సిక్కు శరం పత్తు లేకుండా కానీ ప్రవర్తించటం లేదు నా ఇంట్లో నా కళ్ళెదుట ఇటువంటి దరిద్రం అంతా చూసి నేను భరించలేను ఓ నీలా బాగానే బుద్ధి చెప్పావులే అవును నా కళ్ళతో నేను నీ విహారాలు ప్రేమ కలాపాలు ఎన్నో చూసినా నిన్ను పెళ్లి చేసుకున్న వెధవని కదా అందువల్ల ఇంత నీచంగా మాట్లాడుతున్నావు కదూ ఇద్దరూ ఘర్షణ పడుతున్నట్లు గ్రహించిన తల్లి వచ్చి కాంచనడు బలవంతంగా బయటికి తీసుకుపోయింది ఎందుకే తల్లి కడుపు చిచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏం జరుగుతున్నదో ఏమిటో నీకు తెలియదమ్మా కాంచన వెక్కిళ్లతో అంది తెలుసే తల్లి తెలుసు తెలుసు మాత్రం చేయగలిగిందేముంది స్కంఠోషే కాని కట్టుకున్న వాడిని కాదనగలమా చెప్పు ఇంకెందుకు అనవసరపు కొడవా అందుకని కళ్ళున్న కబోదీలాగా ప్రవర్తించమంటావా రోషంగా అడిగింది అంతే మరి ఏం చేస్తాం పరితెగించిన వాడితో మాటలే మిగులుతాయి కానీ ఏమిటి డాక్టరు విదేశాలకి వెళ్ళొచ్చాడు ఎంత గొప్పవాడో అని మురిసం మురిప ఎంతలో ముక్కలు చేశాడే తల్లి భగవంతుడు తల్లి కూతురు కౌగిలించుకుని ఏడ్చారు గోపాల్ ఏమనుకున్నాడో ఏమో అనితని ఆ మర్ణడే పంపేశాడు కాంచనని కసురుకోవటం కూడా తగ్గించాడు కానీ అతడి లీలల లీలలు కర్ణాకర్ణీగా తెలుస్తూనే ఉన్నాయి కొంచెం అలసిచ్చిన నర్సులతో చాలా విపరీతంగా ప్రవర్తిస్తాడని ఎవరెవరితోనో కలిసి తోటల్లో పిక్నిక్లు పార్టీలు అని రాత్రి రాత్రిబవళ్ళు సీసాలు స్త్రీలతో గడుపుతున్నాడని ఎంత వినకూడదనుకున్నా ఎవరో ఒకరు చెప్తారు ఇటువంటి శుభవార్తలు శిలలాగా కాంచిన ఏమి విన్నా చరించకుండా ఉంటుంది ఇప్పుడు నిత్యం గంభీరంగా ఉంటుంది అవసరమైతే తప్ప ఎవరితోని మాట్లాడదు ఆమె మనసు ఏమిటో ఆమెకే తెలియాలి కోరుకున్న కోవిలలో లేకున్నా ఆశించిన పెన్ని తిలపించకపోయినా మనసును సరిపెట్టుకుని జీవించుదామనుకున్నది ఏమీ కోరకపోయినా ఎదురు పీడించే భర్తతో పూర్తిగా మనశ్శాంతి కరువైందామెకి ఎంత మూర్ఖుని నేను కాంచిన నా ఉత్తరం చూసుకుని ఎంత నవ్వుకుంటుందో కదా ఎలా మర్చిపోయావు కాంచినా నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్లి యుగ యుగాలకు వేచి ఉంటానన్నావే జన్మజన్మలకు మనిద్దరమే ఒకరికొకరు అన్నావే ఇంతలోనే నన్నెలా విస్మరించావు పెద్దలు ఒత్తిడి చేశారా నాపై కోపం వచ్చిందా నిత్యం ఇదే చింత మాధవ్కు బాధ నిలువు నా కృంగతీసే సాగింది ఏ పనిపైనా మనసు నిలవదు జీవితంపైనే శ్రద్ధా మమత నశించాయి తల్లిదండ్రులను తలుచుకున్నప్పుడల్లా విపరీతమైన ఏహ్యభావం కలుగుతున్నది అతడికి ఆ రోజున తల్లి తండ్రి అలా అవమానించకపోతే తానంత విరక్తితో ఇల్లు ఊరు వచ్చేవాడు కాదు తానక్కడ ఉంటే కాంచిన పరాయిదైపోయే అవకాశమే లేదు ఇద్దరూ కలిసి లోకాన్ని ఎదిరించేవారు చీ ప్రేమభావమే తెలియని ప్రేమ బాధే తెలియని వాళ్ళు ఇన్నేళ్లు సంసారాలు చేసి ఇంతమంది సంతానానికి జన్మలలా ఇస్తారు నా ప్రేమతో నా బాధతో నా మనసుతో నిమిత్తం లేని ఈ పాషాణాలను నేనెందుకు ప్రేమించాలి ఎందుకు గౌరవించాలి ఛీ నాకెవరూ లేరు నేనెవరికీ లేను ఆ ఆ రోజు మాధవ హృదయ ఘోష వలె విస్తరించసాగింది పోనీలే నువ్వైనా కళకళలాడుతూ చల్లగా ఉండు కాంచినా అని కోరుకుంటూ ఆశ ఆశీర్వదిస్తాడు కానీ కానీ ఆమె చల్లగా చక్కగా ఎలా ఉంటుంది తనను మించిన హృదయ వేదన అనుభవిస్తూ ఉండి ఉంటుంది అయ్యో కాంచన గోపాల్ వంటి చపల చిత్తులతో జీవితం ఎలా గడుపుతావు అతడు నీచుడు పరమనీచుడు నాకు తెలుసు అని వగస్తూ తలపోస్తాడు మరికొంత తడవు హృదయ శరీర శల్యాలను ఏక మొత్తంగా వేసే ఈ భయంకర బాధను మరిపింపచేసేది అటు ఫ్యాక్టరీలో పని ఇటు రత్న చెప్పే అమాయకమైన మాటలు ఏదో ఓ పని కల్పించుకుంటూ ఎంతో సమయం ఫ్యాక్టరీలోనే గడిపేస్తాడు మరీ అంత శ్రమపడకు మాధవ్ కొంతైనా రెస్ట్ ఉండాలి అని జనార్దన్ రావు హెచ్చరిస్తూ ఉంటాడు ఒక్కొక్కప్పుడు బలవంతాను తనతో తీసుకొచ్చేస్తాడు మీరు చెప్పండి చదువు నాకు మీరు నన్ను బజారుకు తీసుకెళ్లరు ఇలా ఏదో ఒకటి మాధవ్నే కోరుతూ ఉంటుంది రత్న ఆ అమ్మాయికి తనపై అంత గురి ఎలా కుదిరిందో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది మాధవ్కు తను దహించుకుపోతున్న బాధను మర్చిపోవటానికి సరేనంటూ రత్నకు చదువు చెప్తాడు విసిగించకుండా నేర్చుకుంటుంది అతడి దగ్గర మాధవ్పై మంచి అభిప్రాయం గల జగన్నాథన్ జనార్దన్ రావు గారు కూడా రత్న కనీసం మాధవ్ వలనైనా సరైన దారిలో పడుతున్నదని సంతోషిస్తున్నాడు ఎవరో అనాము తెచ్చి జనార్దన్ రావు గారు ఫ్యాక్టరీ యజమాయిషి అంతా మెల్లమెల్లగా హస్తగతం చేస్తున్నారట ఉద్యోగుల నుండి నౌకర్ల వరకు అందరికీ ఆశ్చర్యమైన సంగతే ప్రపంచంలోని ఏడు అద్భుతాల కంటే అద్భుతకరమైనదిగా విపరీతంగా విడ్డూరంగా కనబట్టి చర్చీ చర్చనీయాంశమైంది వీడెవడో కాని నిన్నగాక మొన్న పాస్ అయిన కుర్ర ఇంజనీరు మననేం అజమాయిషి చేస్తాడు కొమ్ములు తిరిగిన పెద్ద ఇంజనీర్లు పేరాళ్ళు పలకసాగారు అయినా జనార్దన్ రావుకి మన మీద నమ్మకం ఎందుకు పోయిందో మన పైన అంటూ మరొకటిని తేవటానికి ముసలితనంలో మతి అక్కిరించింది కాబోలు అసలు మన ఫ్యాక్టరీ ఏమీ వాంటెడ్ కాలమ్స్లో అడ్వర్టైజ్మెంట్ చేయలేదే ఇంజనీర్ పోస్ట్ ఖాళీగా ఉందని మరి వీడెవడు ఎలా వచ్చాడు ఏ ఇంటర్వ్యూలు లంచాలు లేనిదే ఉద్యోగం ఏమిటి ఇటువంటి పెద్ద ఫార్మ్స్లో కుర్రాడు చాకులా ఉన్నాడోయ్ పిచ్చిదాని కోసం ఏమైనా పథకాలు వేస్తున్నాడేమో ముసలాడు ఇటువంటి వ్యాఖ్యానాలు పరిపాటి అయిపోయాయి జనార్దన్ రావు పరోక్షంలో విద్యార్థులందరికీ ఉద్యోగులందరికీ ఒక సీటు ఒక ఉద్యోగం అని లేదు ఫ్యాక్టరీ అంతా తిరుగుతూ ఎక్కడేం జరుగుతుందో చూస్తూ ఉంటాడు మాధవ్ అతడు వచ్చి తమకు సలహాలు ఇవ్వటం ఒక్కొక్కప్పుడు తాము చేస్తున్న పని తప్పని నిరూపించటం సీనియర్ ఉద్యోగులు ఎవరికీ ఇష్టంగా ఉండడం లేదు మాధవ్ వస్తున్నాడంటే అసూయగా ఉడికిపోతూ చూస్తూ ఉంటారు అందరూ మాధవ్ చెప్పినది వేదవాక్యంగా ఉంటోంది జనార్దన్ రావుకి కార్ల విషయం బాగా తెలిసినవాడు విపరీతమైన తెలివి గలవాడు అని అతనికి బాగా నమ్మకం ఏర్పడింది మాధవ్ ఆ రికార్డు చూసావా ఆ అర్జెంట్ ఫైల్స్ చూసావా ఈ రిపోర్ట్స్ చూసావా అంటూ జనార్దన్ రావు అడుగడుగున మాధవ్ సలహాను కోరడం అందరికీ విడ్డూరంగానే ఉంది వాడిలో అంత తెలివి ఈయన ఏం చూసాడప్ప కొలుస్తున్నాడు అని చెవులు కొరుక్కునే వారిలో చనువున ఒకరిద్దరు జనార్దన్ రావుని సూటిగా అడిగేశారు లోతు గల జనార్దన్ రావు నుండి ఒక చిరునవ్వే సమాధానమైంది అతడిలో ఏవి తెలివి చూశాడో ఎంతటి బుద్ధి వినయాలున్నా యో అతని తనకే తెలుసు ఇతరులకి చెప్పనవసరం లేదు కానీ ఏవి అనుబంధం ఉన్నదో తనకే తెలియడం లేదు ఇదేదో జన్మజన్మల అనుబంధంలాగా అనిపిస్తోంది ఎందుకో అతన్ని చూస్తేనే ప్రేమానురాగాలు పెళ్ళు అది ఇతరులకు కన్నెర్రగా ఉంటే తానేం చేయగలడు ఫ్యాక్టరీ ఉద్యోగులందరికీ మాధవ్ అయిష్టంగా కంటగిప్పుగా ఉన్నాడని అతడు గ్రహించాడు అయితే వారి అయిష్టతకు కారణం మాధవ్ అతి తెలివితేటలు చురుకుదనమే అయితే అందుకు తాను చేయగలిగింది ఏమీ లేదు ముఖ్యంగా ఇటీవల జరిగిన సంఘటన ఒకటి అటు మాధవ్ను ఇటు జనార్దన్ రావును కూడా కలవర పెడుతూ ఉన్నది ఒకనాడు ఒక ఇంజనీరు పని సూపర్వైజ్ చేస్తున్న సందర్భంలో ఒక వెల్డర్ పై కోపం తెచ్చుకున్నాడు కారణం తన పనిలో నిమగ్నం అయిపోయి ఉన్న ఆ వెల్డర్ ఈ ఘనత వహించిన ఇంజనీర్ గారికి నమస్కారం చేయలేదు ఏం రా కళ్ళు నెత్తికొచ్చాయా ఇంత నిర్లక్ష్యం ఏంట ఏంటి అని హుంకరించాడు ఇంజనీర్ అనుకోని ఈ గాలివానకు మొదట నిర్ఘాంతపోయిన వెల్డర్ తీసిపోని సమాధానమిచ్చాడు ఒరే గిరే అనుకు అనబోకు నే నేనేం నీ స్వంత నౌకర్ని కా కాను గౌరవం ఇచ్చిపుచ్చుకో అందరి ఎదుట ఇంజనీర్కు తల కొట్టువేసినంత పని అయింది నీ పొగరు అనుస్తా జాగ్రత్త అని బెదిరించి అప్పటికప్పుడే ఫ్యాక్టరీ ఇన్ చీఫ్ ఇన్ఛార్జ్కి విషయం రిపోర్ట్ చేశాడు తక్షణమే వెల్డింగ్కు ఛార్జీ షీటు పంపబడింది తక్షణమే వెల్డర్కు ఛార్జీ షీట్ పంపబడింది అటు ఇటు కూడా పంతాలు పట్టుదలలు చెలరేగాయి వర్కర్స్లో ఇటువంటి అవిధేయత ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఇలా వదిలిపెట్టకూడదని ఇది ఇంజనీర్లందరికీ తన్మూలంగా అధికారులందరికీ తలవంపుని అధికార వర్గం భావించింది పని ఎలా జరుగుతున్నదో మాటి ఎవరో ఒక ఇంజనీరు తడికి వస్తూనే ఉంటాడు వచ్చినప్పుడల్లా అందరికీ సలాబులు కొడుతూ కూర్చోవడం ఆ పని కాదు మా వల్ల పొరపాటు జరగనే లేదు పొరపాటు జరగనప్పుడు మమ్మల్ని ఎవరేమీ అనటానికి వీల్లేదు మేము చెయ్యని తప్పుకి మేము సంజాయిషి ఇచ్చుకోనవసరం లేదు మీదు బిక్కలి ఇంజనీర్లమనే గర్వంతో మీరు మమ్మల్ని ఒరే అరే అని నీచంగా పిలవటానికి వీల్లేదు అలా వదరినందుకు గాను ఆ ఇంజనీరే మాకు క్షమాపణ చెప్పుకోవాలి అని మొండికేశారు వెల్డర్లు వెంటనే వాడిని పనిలో నుండి తీసిపారేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు మాధవ్ కల్పించుకున్నాడు ఈ వెల్డర్ టెస్ట్లు పాస్ అయినవాడు పనిలో నేర్పరి అతడు చేసిన వెల్డింగ్కు తిరుగులేదు అంత మంచి పనివాడిని తీసివేయడం తెలివైన పని కాదు అదీ కాక అతడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడనే నమ్మకం ఏమిటి సమ్మెలు గొడవలు మొదలు పెడితే పరిస్థితి వికటిస్తుంది కదా షటప్ చీఫ్ ఇంజి ఇన్ఛార్జ్ తారా మండలానికి లేచాడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నిన్న మొన్న వచ్చినవాడివి హద్దుల మేరకు ఇందులో హద్దులు అనుభవాల ప్రసక్తి లేనే లేదు యథార్థం మీకు వివరించాను ఆలోచించితే నా మాట నిజమో కాదో మీకే తెలుస్తుంది మన చిత్త ప్రకారం పని వారిని తొలగించే రోజులు కావి షటప్ షటప్ రెచ్చిపోయాడు ఇన్ఛార్జ్ గెటౌట్ నీ సలహాలు నేను అడగలేదు అంటూనే బెల్ కొట్టి ప్యూన్ని రప్పించాడు నా పర్మిషన్ లేనితే అడ్డవైన బికార్లను ఈ గదిలో అడుగుపెట్టనీయకు అని ఆజ్ఞాపించాడు కోదండం అనసూయమ్మల ప్రచారం వల్ల నిరాధారంగా ఉన్న మాధవును జనార్దనరావు ఎక్కడి నుండో అలుసుగా తీసుకుని అతడి ప్రాముఖ్యత పట్ల మనసులో గల అక్కసునంతా అలా మాటల రూపంలో వ్యక్తం చేశాడు అవకాశం లభిస్తే ఫ్యాక్టరీలోని ఏ ఇంజనీర్ అయినా మాధవును అలాగే చిన్నబొచ్చటానికి సిద్ధంగా ఉన్నారు సమయానికి జనార్దన్ రావు ఊళ్ళో లేకపోవటం కూడా అతడికి బాగా కలిసి వచ్చింది తానే లేకుంటే ఆ ఫ్యాక్టరీ నడప నడవదని జనార్దన్రావు తనపై బాగా ఆధారపడుతున్నాడని అతడికి బాగా నమ్మకం ఉంది ఈ స్వాభిమానంతోనే అతడు నోటికి వచ్చినట్లు వదలసాగాడు అతడు మాట్లాడిన అవమానకరమైన మాటలను భరించి ఒక్క నిమిషం అలాగే కన్నార్పకుండా చూశాడు మాధవ్ ఒక వంక ప్యూన్ ఏమీ చేయలేక చేతులు నలుపుకుంటూ బెదురుగా చూస్తున్నాడు ఆ చీఫ్ ఇంజనీర్ ఆజ్ఞ ఇటు జనార్దన్ రావుకి ప్రీతిపాత్రుడైన మాధవ్ మిస్టర్ కుమార్ సార్ అనే గౌరవం మానేసి సంబోధించాడు మాధవ్ అతన్ని అసలు విషయం మరిచి మన వ్యక్తిగతమైన పోట్లాట్లకు దిగవద్దు పికారి అధికారి అధికారి పికారి కావడానికి క్షణాలు చాలు అది వేరే సంగతి జనార్దన్ రావు గారు వచ్చిన తర్వాత కానీ ఆ విషయం తేలదు అంతవరకు అతడు పనిలో ఉంటాడు అనేసి విసురుగా వెళ్ళిపోయాడు శర్మ పళ్ళు పటపట కొరుకుతూ తల పంకిచ్చాడు కుమార్ పళ్ళు పటపట కొరుకుతూ తల పంకిచ్చాడు కుమార్ ఆ రాత్రి శాంతంగా నిదరల్చలేకపోయాడు మాధవ్ మిస్టర్ కుమార్ సార్ అనే గౌరవ పదం మానేసి సంబోధించాడు మాధవ్ అతడిని అసలు విషయం మరిచి మన వ్యక్తిగతమైన పోట్లాటకు దిగవద్దు బికారి అధికారి అధికారి బికారి కావటానికి క్షణాలు చాలు అది వేరే సంగతి జనార్దనరావు గారు వచ్చిన తర్వాత కానీ ఆ వెల్డర్ విషయం తేరదు అంతవరకు అతడు పనిలోనే ఉంటాడు అనేసి విసురుగా వెళ్ళిపోయాడు పళ్ళు పటపటా కొరుకుతూ తల కుమార్ ఆ రాత్రి శాంతంగా నిద్రించలేకపోయాడు మాధవ్ అనవసరంగా కలగజేసుకున్నాన నేను చీఫ్ ఇంజనీర్తో తగవు అనేది సామాన్య విషయం కాదు జనార్దన్ రావు గారికి ఇది చాలా ఆగ్రహ కారణం కావచ్చు ఎన్నెన్ని ఆఫీసులకు తిరిగి ఉద్యోగం లేదనిపించుకున్నాడో ప్యూన్ పోస్ట్ కూడా తయారై ఎవరి ఎందరి చేత హేడనగా నవ్వించుకొని కాదనిపించుకున్నాడో ఆఖరి కడుపుతో మరణం తగ్జమనుకుని రోడ్ల పక్కన ఎలా పడుకొని గడిపాడో నాలుగు రోజులు అన్నీ కళ్ళెదుట తిరుగుతాయి మళ్ళా అదే దరిద్ర వస్తు పట్టబోతున్నదా విపరీతమైన ఆలోచనలతో నిద్రపట్టక అశాంతిగా గడిపిన మాధవ్కి ఉదయమే తయారై ఫ్యాక్టరీకి వెళ్తుంటే ఇదే ఆఖరి రోజా అనిపించింది దానికి తోడు ఇంట లేనందున అనసూయమ్మ స్వేచ్ఛారీతిన ప్రసారం చేస్తున్న పరనిందా ప్రసారం కూడా అతనికి వ్యధాపరితమే అయింది అందరూ పనుల్లో ఉండగా సుమారు పదకొండు గంటల వేళ గ్రామాంతరం నుండి వచ్చిన జనార్దనరావు నేరుగా ఆఫీస్కే వచ్చాడని తనను తక్షణం రమ్మన్నారని నౌకర్ చెప్పడంతో మాధవ్ గుండెలలో గుబులు ప్రవేశించింది కాని నా వల్ల తప్పేం లేదు ఆ పైన కానున్నది కాకమానదు తనకు తానే సత్తి చెప్పుకుంటూ ధైర్యంగానే వెళ్లి నిలబడ్డాడు జనార్దన్ రావు ముందు అందరి వదనాలు ఆనందంగా ఆత్రంగా చూశాయి జనార్దన్ రావు దగ్గరికి వెళ్తున్న మాధవ్ని చూసి ఈ దెబ్బతో అతడి పొగరు అడిగిపోయిందని అందరూ భావించారు కూర్చో మాధవ్ ఏదో కాగితం చూస్తున్న జనార్దన్ రావు స్వరంలో క్రోధ చాయలేని కనపట్టలేదు మాధవ్కి కూర్చున్న అతను మాట్లాడబోయే విషయం కొరకు ఊపిరికి పెగపెట్టి వినసాగాడు మాధవ్ జనార్దన్ రావు చాలా సందిగ్ధ అవస్థలో ఉన్నాడని అతడి ముఖ కవలికలే విశదం చేస్తున్నాయి ఏదో చిక్కు సమస్యలో ఇరుక్కున్నట్లుంది అతడి వదనం అంతవరకు తదేక దీక్షతో తిలకిచ్చుతున్న ఆ కాగితాన్ని మాధవ్ చేతిలో ఉంచాడు నిర్వికార వదనంతో అందుకుని చూశాడు మాధవ్ తన విధులలో తన కార్యకలాపాలలో ఎవ్వరూ ఏ విధమైన జోక్యం కల్పించుకోరాదని ఆ విధంగా అంగీకారం కాకుంటే తన రాజీనామాను సమర్పించవలసిందని కుమార్ జనార్దన్ రావుకి సమర్పించుకున్న పత్రం అది మాధవ్ అధికారులు రెచ్చ ఎదురుస్తున్నాడని వర్కర్స్కు మద్దతు ఇచ్చి రెచ్చగొట్టే ఉద్దేశంలో ఉన్నాడని నేలారోపణ చేయబట్టవే కాక నిన్నటి సంఘటన చిలువల పలవలతో వర్ణించబడింది అందులో ఏంటది జనార్దన్ రావు మాధవ్నే నిశితంగా చూస్తూ అడిగాడు మాధవ్ నిర్బలంగా నిశ్చలంగా నిర్భయంగా చూశాడు జనార్దన్ రావు దశ బాబుగారు జరిగిందేంటో నేను చెప్పొచ్చా చెప్పమనే అడుగుతున్నాను అయినా చీఫ్తో ఘర్షణ పడేటంత అవసరం నీకేమొచ్చింది జనార్దన్ రావు స్వరం వాడిగా లేకున్నా మాటలు పదునుగా ఉన్నాయి అంతటి తెలివిహీనుడు కాదు బాబుగారు మరి ఇందులో రాయబడినవన్నీ చాలా వరకు అతిశయోక్తులు అన్నాడు తల వంచుకుని చిన్నబోయిన మాధవ్ ముఖం చూసి జనార్దన్ రావు కొంచెం బాధపడినా పైకి వ్యక్తం కానియలేదు బాధ్యతగా ఏ రిమార్కు లేకుండా పనిచేసే వర్కర్ని నిష్కారణంగా తీసివేయడం మనకే నష్టమని చెప్పాను నేను అందుకు కుమార్ గారే కోపం తెచ్చుకున్నారు జనార్దన్ రావు గారు అలాగే చూస్తున్నాడు ఇంకా అతడు చెప్పబోయే విషయాల కోసం బాబుగారు పనివాళ్ళు తమ పనిని సరిగా చేస్తున్నారా లేదా అనేది మనకు ముఖ్యంగాని అతడు వంగి వంగి సలాములు చేయాలనేది ప్రధానం కాదు వెల్డింగ్లో నిమగ్నమైపోయి ఉన్న ఆ వెల్డర్ ఆఫీసర్ రాగానే గమనించే అవకాశం కూడా లేదు అది నిర్లక్ష్యంగా భావించి మనం అతడిని క్షమార్పణలు కోరడం తీసివేయడం జరిగితే అది అధికారుల అహంకారంగా భావించి పనివారు స్ట్రైక్లు వగైరాలు మొదలు పెడతారు పని ఆగిపోతుంది పోలీస్ బందోబస్తులు వగైరా మనకు చాలా ఖర్చు అవుతుంది ప్రొడక్షన్ ఆగిపోతే అది మనకి ఎంత దెబ్బో చూడండి ఒక వెల్డర్ బానేస్తే మనకు తిరిగి అంత సమర్థత కలవాడు దొరకటానికి చాలా కాలం పడుతుంది కొత్తవాడైతే మనం తర్ఫీది ఇచ్చి టెస్ట్లు పాస్ చేయించాలి ఇందుకు ఒక్కో వెల్డర్కి మనం కనీసం ఎనిమిది తొమ్మిది వేలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది అందుకే అతడిని పనిలో నుండి తీసివేసే ముందు అవన్నీ చాడీలుగా మీ ముందు ఉంచటం నాకు ఇష్టం లేదు అందుకే నేను మీకు వివరంగా చెప్పటం లేదు అయితే చీఫ్ ఇంజనీర్తో తగు పెట్టుకోవాలనే ఉద్దేశం నాకెప్పుడు కలగదు వర్కర్స్తో తగువలు లేనిపోని అనర్థాలకు తీస్తుంది మన ప్రొడక్షన్ ఆగిపోతుంది అనే భయంతో నేను ఆ సలహా ఇచ్చాను అంతే ఉత్పత్తికి ఇంజనీర్స్ కంటే వర్కర్సే ప్రాణం బాబుగారు మాధవ్ మాటలను శ్రద్ధగా వింటున్న జనార్దన్ రావు ఒక్కసారిగా తలెత్తి అదొక మాదిరిగా చూశాడు ఆ చూపులో అనేక భావాలు అది చూసిన మాధవ్ తను ఆవేశంగా మాట్లాడుతున్నట్లు గుర్తించి సిగ్గుపడ్డాడు తక్కువ స్వరంలో అన్నాడు తిరిగి వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి ఒకరి కోసం పది మంది సమ్మె చేయాలి ఇష్టమైనా లేకున్నా సమ్మె చేయకపోతే యూనియన్ బ్రతకదీయదు సమ్మె చేస్తే ఇంట్లో తినటానికి ఉండదు పెళ్ళాం పిల్లలు బలమలా మాడిపోతారు దానితో కావేశాలు ఇంకా పెరుగుతాయి ఇదంతా ఎందుకు బాబుగారు ఎక్కువగా మాట్లాడి ఉంటే క్షమించండి మాధవును జనార్దనరావు గదిలో బాగా చివాట్లు వేస్తూ ఉండాలి అందుకే ఇంతసేపు ఉన్నాడు అక్కడ దెబ్బతో తిక్క కుదురుతుంది వీడికి ముసరాడికి కూడా అనుకున్న అందరూ ఆశ్చర్యంతో నోరు ఆ సాయంత్రం కుమార్ రాజీనామాను అంగీకరించిన వార్త తెలియగానే ఈ అనుకోని పరిణామానికి కుమార్ హతాశుడయ్యాడు దిగ్భ్రమ కూడా కలిగింది ఫ్యాక్టరీ విషయంలో అన్ని విధాలా తనపై ఆధారపడి ఉన్న జనార్దన్ రావు తననే బ్రతిమాలితాడని ఈ దెబ్బతో మాధవ్ ప్రశంసా ప్రాముఖ్యం అన్నీ అడుగంటిపోతాయని భావించినా అతడి ఊహలు పూర్తిగా తలకిరిదులయ్యాయి మాధవ్ ఇలా వర్కర్ల తరఫున వాదించి వారికి న్యాయం చేకూర్చడం వల్ల వారందరికీ మాధవ్పై అనలేని సద్భావం కుదిరింది మాధవ్ బాబు దేవుడే అనుకున్నారు ఫ్యాక్టరీ క్షేమాన్ని ఉత్పత్తిని కాంక్షించే వ్యక్తికే బాధ్యత నెత్తిరి పెడితే ఇంకా బాగా నడుస్తుంది ఫ్యాక్టరీ అనుకున్నాడు జనార్దన్ రావు మాధవ్కు మాత్రం నెత్తిన ఒక పెద్ద కొండను నిలబెట్టినట్లే భారంగా అనిపించింది ఇంత గురుతరమైన బాధ్యత తాను సక్రమంగా నిర్వర్తించగలడా కంపెనీ గురించిన కొన్ని ముఖ్య విషయాలు చర్చించడానికి డ్రైవ్ డైరెక్టర్ల సమావేశం జరుగుతున్నది ఆ రోజు ఆఖరి సమావేశం తన ఇంట ఏర్పాటు చేశాడు జనార్దన్ రావు చర్చల అనంతరం విందు జరుగుతోంది ఉన్నది ఆరుగురే అయినా భారీ ఎత్తున ఉన్న ఏర్పాట్లు ఇటీవల ఇంటిలో ఒక సభ్యుడి మాదిరిగా మెలుగుతూ ఉన్న మాధవరావును కూడా తమతోనే భోజనానికి కూర్చోమన్నాడు జనార్దన్ రావు మాధవ్ బిడియపడ్డాడు మీరందరూ పెద్దలు మీతో నేను ఎందుకండి అన్నాడు సిగ్గుపడుతూ నవ్వేశాడు జనార్దన్ రావు మేమందరూ ఒక విధంగా పెద్దలవైతే నువ్వు విద్యలో జ్ఞానంలో పెద్దవాడివి రా నేను పిలుస్తున్నాను కదా అంటూ బలవంతంగా తీసుకుపోయి టేబుల్ వద్ద తన ప్రక కుర్చీలో కూర్చొని చేశాడు ఇతడు నా ప్రాణం నా సర్వస్వం అంటూ వారందరికీ పరిచయం చేశాడు చలోక్తులతో సరసంగా సాగుతున్న వింతు అంతలోనే రసాపాసువైలైపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో రత్న సుడిగారిలా వచ్చి ఇవాళ నాకట్టే ముందుగా అన్నం తిరుస్తున్నావా డాడీ అంటూ బల్లపై ఎగిరి కూర్చుంది దానితో బల్లపై రెండు మూడు పాత్రలు బోర్లపడి అందలి పదార్థాలతో అతిథుల దుస్తులు పూర్తిగా పాడయ్యాయి జనార్దన్ రావుకి మేను చచ్చిపోయింది సిక్కుపడుతున్నాడు అతిథులు వింతగా చూడసాగారు అందరి నుండి ముందు తేరుకుని మాత్రం కర్తవ్యం స్ఫురణకు వచ్చిన వ్యక్తి ఒక్క మాధవ్ మాత్రమే అతడు చటుకులు లేచి క్షమించండి అని అతిథులందరికీ విన్నవించుకుంటూ రండి మనం వేరే తిందామంటూ రత్నం చేయి పట్టుకుని బలవంతంగా తీసుకుపోయాడు అక్కడి నుండి చిటికలో అందరికీ అవగాహన అయిపోయింది రత్న మతిమారినదని ఇంటి నౌకర్లకు అతి ఆత్మీయులకు మినహా రత్న పిచ్చిదని ఇంతవరకు ఎవ్వరికీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు జనార్దన్ రావు మభ్యపెట్టి ఎలాగో సాటి పెద్ద సంబంధం కుదిర్చి పెళ్లి చేసేయాలని అతడి అభిలాష వివాహానంతో కుదిరే మతి ప్రమాణాలు కూడా ఉంటాయని రత్న మరీ భయంకరమైన పిచ్చిది కాదని మెదడు బుద్ధి ఎదగని లోపమని సుఖమైన సంసార జీవితంలో లోపం సవరించిపోగలదని వైద్యులు అన్నారు కానీ అలా జరుగుతుందో లేదో ఇది బహిరంగం అయిపోతే సరీసాటి వారితో సంబంధాలు రాకపోవడమే కాక చులకను కూడా అయిపోతాడు చూస్తూ చూస్తూ పిచ్చిదాన్ని పెళ్లాడే విశాల ఉంటారా అతడికి నమ్మిక లేదు ఇక ఆస్తి మహాసముద్రం అంతటిది ఆస్తిపాస్తులున్నాయి రత్న వెనుక ఆ ధన సంపద కోసం కన్ను చెదిరి ఎవడో రావచ్చు కానీ అది రత్నకు సుఖకరము కాదు మీదు మిక్కిలి ప్రాణహాని కూడా అందరూ నిష్క్రమించే వరకు ఎలాగో నిగ్రహించుకుని జనార్దన్ రావు ఎకాయకి కూతురి గదిలోకి వెళ్లాడు అక్కడ రత్నం భోజనం చేస్తోంది ఎదురుగా కూర్చుని అనునయ వాక్యాలు చెప్తున్నాడు మాధవ్ రత్నం చూస్తూనే జనార్దన్ రావు ఆగ్రహం అవధులు దాటిపోయింది చి అన్నం సున్నం ఇలాంటి దేప్యం ఇంకా మెక్కిమెక్కి బతకపోతేనే చిత్కారిస్తూ పట్టణాని కోపంతో రత్నని కుర్చీ రండి యువతలకి లాగి తగిలేది తప్పేది తెలియకుండా బాధ సాగాడు జనార్దన్ రావు నిర్ఘాంతపోయిన మాధవ్ తేరుకుని అడ్డుకునే లోపుగానే రత్నకు చాలా దెబ్బలు తగిలాయి కొట్టకు నాన్న కొట్టకు నాన్న నేనేం చేశాను నాన్న అమాయకంగా అడుగుతూ హృదయ విదారకంగా ఏడుస్తోంది రత్న ఇద్దరు ముగ్గురు నౌకర్లు ఈ గలభావిని పరుగుపరుగున వచ్చారు కానీ జనార్దనరావు రూపం చూసి ఎవరూ దరిదాపులకి వెళ్లలేక దూరంగా నిలబడిపోయారు అమ్మాయి గారిని అపురూపంగా చూసుకోవడమే కాని కనీసం ఎప్పుడూ అదిలిచ్చిన కూడా ఎరుగని అయ్యగారు ఈ రోజు ఇలా రౌద్రావు తారు ఎత్తడం చూస్తే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది సార్ సార్ నా మాట వినండి సార్ ఆ దెబ్బల్లో కొన్ని తన కూడా తగులుతున్నప్పటికీ లెక్క చేయకుండా తన శక్తి ఉపయోగించి రత్నను జనార్దన్ రావు చేతి నుంచి విడిపించగలిగాడు బాబుగారు నా మాట వినండి ఆవేశంలో ఉన్నారు మీరు రత్నకు రక్షగా తాను అడ్డు నిలబడుతూ ఇంకా పుల్లి లంకించుతున్న జనార్దన్ రావు చేతులు పట్టుకున్నాడు నీకు తెలియదు నీకు తెలియదు మాధవరావు నువ్వు అడ్డులే దీన్ని ఇలా వదిలేస్తే ఇలా ఇదే ఆటగా ఉంది రొప్పుతూ తరగని కోపంతో అన్నాడు జనార్దన్ రావు అతడి తీరు చూస్తే ఈనాడు రత్నం చేజేతులా మృత్యువుకి వప్ప చెప్పి కానీ ఊరట పొందేటట్లు లేడు బాబుగారు కొడితే ఆ అమాయకురాలు గ్రహించుకోగలుగుతుందా మీరే కన్న తండ్రే ఇంతెద్దయి చూపడమా నీతులు చెప్పడం సులభమే మాధవ్ గర్జించాడు జనార్దన్ రావు అతడెవరినీ కాతరు చేసేటట్లు లేడు ఆ క్రోధంలో దీనితో నాకెంత చావుగా ఉన్నదో ఎంత గుండెలపై మండుతున్న పొయ్యిలా ఉన్నదో నీకేం తెలుసు అదే ఆ అమాయకురాలు తప్పు కాదు వింటూనే రెచ్చిపోయాడు జనార్దన్ రావు అవును ఆమె తప్పు కాదు ఎవరి తప్పు కాదు నాదే తప్పంతా తప్పంతా నాదే నోయ్ గుండెలు కొట్టుకుంటూ అన్నాడు కన్న పాపానికి నాదే తప్పంతా అంతలోనే కోపం అంతా దిగుల్లోనికి మారిపోయింది నెత్తిరి చేతులు వేసుకుని కుర్చీలో కూలబడ్డాడు మాధవరావు వెనుక దెక్కిన రత్న ఇంకా వెక్కిళ్లు పెడుతూనే ఉంది నేనేం చేశాను నాన్న ఇలాగే కొడితే నేను పారిపోతాను అన్నది మరలా క్రోధం రేకెత్తింది జనార్దన్ రావులో చంపేస్తాను జాగ్రత్త నోరెత్తావంటే పెంకి కటమా నీకది దాటి బయటికి రా మరి చెప్తాను బాబుగారు ఆవేశంగా ఉన్నారు మీరు నడవండి మీ గదిలోకి పాపం బెదిరిపోతోంది రత్న లేదు ఈరోజు ఇది ఫైసలా కావాలి దీనితో నేను చచ్చిపోతున్నాను పెళ్ళెటూ కాదు దీన్ని చస్తే విరగడైపోతుంది చంపేసే నాన్న అమ్మ దగ్గరికి పోతాను పోరుమంది రత్న హృదయం పిండినట్లయింది మాధవ్కి తండ్రే ఉండి మరలా మీరు అలా అనత్తుబాబు గారు ఎవరో విశాల హృదయుడు ఎక్కడో ఉంటాడు తప్పక రత్న సుఖపడుతుంది అమాయకులు పసివారు భగవానికి భగవంతునికి ప్రతిరూపాలు హేడనగా మాధవ్ కనుల్లోకి చూస్తూ నిర్లక్ష్యంగా నవ్వాడు జనార్దన్ రావు ఎందుకొచ్చిన మాటలు మాధవ్ ఇవి ఎందుకు అలా పెడతావు నన్ను ఏ మంచి వంశంలోనికి దీన్ని కోడలుగా రాణిస్తారు ఏ అత్తగారు దీన్ని ఆదరిస్తుంది ఏ చదువున్నవాడు గుణమున్నవాడు దీన్ని భారీగా ఏలుకుంటాడు ఇన్నెందుకు నువ్వే ఉన్నావు ఇన్ని చెప్తున్నావు కదా ఈ వెరిదాన్ని నువ్వు భారీగా అంగీకరించగలవా తన కరులలోకి సూటిగా చూస్తూ నేరుగా అడుగుతున్న జనార్దన్ రావు ప్రశ్న ఒక్కసారి మాధవ్ గుండెలను గుబగొబలాడించింది అనుకోని ఈ సవాలుకు అతడు ఊహించని పిడుగుబాటుల దిక్ప్రమ చెందాడు వెటకారంగా నవ్వాడు జనార్దన్ రావు చూశావా యథార్థం ఎటువంటిదో తన వరకు వస్తే అసలు రంగు బయటపడుతుంది అందరూ నీతులు చెప్తారు ఎవరో విశాల హృదయుడు వస్తాడు ఎక్కడున్నా రావటానికి అవి మాటలు కాదు ఈటలు జనార్దన్ రావు ఇంకా ఇంకా వెళ్లబోసుకుంటూనే ఉన్నాడు తన తీరని బాధని చూడు కన్న తండ్రిని నా రక్తంలో రక్తం నా ప్రాణం నాకే ఇంత పట్టరాని కోపం వచ్చిందే ఇక పరాయి వాడు గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాడా దాన్ని నరికి పారేయుడు అంతకంటే నేనే ఇంత విషమిచ్చేస్తే అంత కోపంలోనూ జలజలా రాలే అశ్రువులు ఆపండి సార్ ఆపండి ఇక వినలేనట్లుగా ఆక్రందర చేశాడు మాధవ్ ఎదలో వేయి సముద్రాల ఘోష అలజడి చేస్తుండగా నేను చేసుకుంటాను సార్ రత్నని క్రింద పనిచేసేవాడినని పేదవాడినని మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు జనార్దన్ రావునే చూస్తూ అంతకు ముందెన్నడూ చూడని అద్భుత వస్తువును తేనెనో పరికిస్తున్నట్లుగా మాటలు చేష్టలు తక్కి క్రుట్లప్పకిచ్చి చూస్తూ నిలబడిపోయాడు జనార్దన్ రావు తండ్రి కోపం చూసి బెదిరిపోయిన రత్న తల్లి చేతిని పెట్టెలు పట్టుకున్నట్లుగా మాధవ్ చేతిని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని మరో చేతిని అతడి భుజంపై వేసి అతడికి హత్తుకుపోయి నిలబడి ఉంది ఆమె వచ్చని కన్నీరు అతడి షట్టును తడిపేస్తోంది మాధవ్ గుండె ద్రవించిపోయింది అసహాయ స్థితిలో తననే ఆసరాగా తననే దిక్కుగా భావించిన అమాయకురాలి చేతిని త్రోసివేయటానికి అతడి జారి మనసు అంగీకరించలేదు జనార్దన్ రావు చిత్రించి చూపుతున్న భయంకర భవిష్యత్తులోనికి రత్నను నిత్తయ్యగా వదిలేవేయటం కూడా అతడి ఉన్నత వాన మానవత్వము సంస్కార వ్యక్తిత్వము ఎంత మాత్రమూ చెయ్యలేని పని అవును బాబుగారు నేను అనాలోచితంగా కానీ మీ ధన సంపదపై పేరాసతో కానీ ఇలా అనటం లేదు తన వారికే భారమై అవమానాలు పొందుతూ బ్రతకవలసి రావటం ఎంత ఘోరమో మరెంత బాధాకరమో నాకు అనుభవపూర్వకంగా తెలుసు అందుకే నేను రత్నను భారీగా స్వీకరించి ఆమెను సరిచేయటానికి ప్రయత్నిస్తాను ఒక్కసారిగా దూకినట్లు వచ్చి మాధవ్ రెండు చేతులు పట్టుకున్నాడు జనార్దన్ రావు ఆనందాశ్రువుల శనియేళ్లు జారిపోతున్నాయి అతడి చెంపలపై మాధవ్ మాధవ్ ఆవేశంలో అతడు మాట్లాడలేకపోతున్నాడు దేవుడే నీ రూపంలో సాక్షాత్కరించాడు మాధవ్ నాకు నేను పూజించే రాధామాధవుడే నేడు నా ఇంట అవతరించినట్లుగా ఉంది ఇవి చేతులు కావు మాధవ్ కాళ్ళనుకో అంతంత మాటలు వద్దు బాబుగారు అసమర్థుడిగా అసమర్థుడిగా అందరి చేత ఛేదరించుకోపోరుతున్న నన్ను మీరొక మనిషి చేసి నిలబెట్టారు జన్మ జన్మజన్మలకు తీర్చుకోలేను కనీసం ఈ విధంగానైనా భక్తిగా మాధవా పట్టరాని సంతోషంతో మాధవ్ను ఆలింగనం చేసుకున్నాడు జనార్దన్ రావు అతడి కృతజ్ఞత అంతా అందులోనే ఇమిడి ఉన్నది బాబుగారు రత్న బెదిరిపోయి చూస్తోంది మీరు అంటూ జ్ఞాపకం చేశాడు మాధవ్ జనార్దనరావు కన్నీళ్లతో రత్నను అక్కును చేర్చుకున్నాడు పాపిస్టివాణ్ణి తల్లి ఎన్నడూ లేనిది ఎన్నెన్ని దెబ్బలు కొట్టాని వాళ నిశ్శబ్దంగా నిష్క్రమించాడు మాధవ్ అక్కడి నుండి ఇంకెప్పుడు కొట్టవా నాన్నా అమాయకంగా అడిగింది లేదు తల్లి లేదు నీ పుణ్యం నా అదృష్టం నీకు దైవం లాంటి భర్త లభిస్తున్నాడు వచ్చావా మాధవ్ ఉదయం నుండి నీకోసం చూస్తున్నాను రా రా ఇలా కూర్చో నేను మన బ్రాంచ్ ఆఫీస్లో ఓ పని చూసుకుని వస్తున్నాను సార్ అక్కడ ఫైళ్ళని చూసి వచ్చేటప్పటికీ ఆలస్యం అయిపోయింది పోనిద్దు నిర్లక్ష్యంగా నవ్వేశాడు జనార్దన్ రావు హాయిగా పెళ్ళికొడుకు కాబోతు నీకు ఈ తాపత్రయాలన్నీ ఏంటి కొన్నాడు నేనేదో తంటాలు పడతాను కానీ నువ్వు విపరీతంగా అలసిపోకు ఇదిగో చూడు ఈ శుభలోకలో నీకు ఏ మోడల్స్ నచ్చాయో చూడు ఏ విధంగా వేయిద్దాం మరి మీ నాన్నగారు వారు అంతా ఎక్కడున్నారో ఏమిటో ఉత్తరాలు రాయిస్తాను ఎన్నో పనులున్నాయి ఎలా అవుతాయో ఏమిటో జనార్దన్ రావు గడగడా మాట్లాడిన అన్ని మాటలకు మాధవ్ నుండి మౌనమే సమాధానమైంది నేల చూపులు చూస్తూ ఊరుకున్నాడు ఏంటి మాధవ్ ఏంటి కంగారుగా భయంగా అడిగాడు జనార్దన్ రావు మరలా అతడు మనసు మార్చుకున్నాడేమోననే భయంతో చెప్పు ఏంటి నీ మౌనానికి కారణం ఒక్క క్షణం తాత్సారం కూడా భరించలేనట్లుగా ఉన్నది అతడి సంగతి బాబుగారు మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట చెప్తామని ఉంది మందస్వరాని అన్నాడు ఏమిటి ఎంతో అదిరిపోతున్న గుడ్డెలతో క్షీణస్వరంతో అడిగాడు జనార్దన్ రావు మెల్లమెల్లగా చెప్పసాగాడు మాధవ్ నాకు తల్లి తండ్రి తోపుట్టువులు అందరూ ఉన్నారు బాబుగారు అయినా ఎవరూ లేని వాడినై మీ దగ్గరికి వచ్చాను ఎంతో విరక్తితో ఈ విశాల ప్రపంచంలో అడుగడిన నాకు మీ ఆప్యాయత ఆదరణలు తిరిగి జీవితం పట్ల అనురక్తిని కలిగించాయి నాకు మీరే దైవ సమానులు మీ ఆశీర్వాదంతో దైవ సాన్నిధ్యంలో వివాహం కానియండి ఆహ్వానాలు ఆడంబరాలు అందరి రాకపోకలు అభిప్రాయాలు అవసరం లేదు గుండె కుదపడిది జనార్దన్ రావుకి అదేంటోయ్ నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ ఇంకా ఎవరికోసమని కూడబెట్టాలి మనకేం తక్కువని నిరాడంబరంగా దేవుడి గుళ్ళో ముడిపెట్టుకోవాలి మందహాసంతో జవాబిచ్చాడు మాధవ్ అది కాదు బాబుగారు ఖర్చు కోసం నేను ఆలోచించడం లేదు మీరు మరో విధంగా భావించవద్దు ఏంటో వివరించలేనట్లుగా మదనపడసాగాడు అది గ్రహించిన జనార్దన్ రావు కొంచెం ముందుకు వంగి అడిగాడు చెప్పు మాధవ్ ఏంటి నీ సంకోచం ఏమీ పర్వాలేదు చెప్పు ఇక తప్పదన్నట్లుగా చెప్పాడు అతను రత్న ఏదో ఒక చిలిపిచి పని చెయ్యక మానదు అసందర్భంగా మాట్లాడకుండా ఊరుకుండదు మీకు కోపం వస్తుంది అది కాక వచ్చిన వాడి నలుగురు నాలుగు రకాల మాట్లా మాటలు మాట్లాడి రత్నను అవమానించడం కానీ చిన్నబుచ్చడం కానీ నేను సహించలేను ఆశ్చర్యంగా వినసాగాడు జనార్దన్ రావు మాధవ్ ఇంకా అన్నాడు ఇటువంటి వారిని నీలో ఈ లోపం ఉన్నది అని ఎత్తి చూపి అవమానకరంగా మాట్లాడటం వల్ల ఆ హాస లక్షణాలు ఇంకా ఎక్కువ అవుతాయి భగవత్ కృప వల్ల రత్న లోపం నేను సరిదిద్దుకున్న తర్వాతనే బంధువులందరికీ చూపదలుచుకున్నాను ఇటువంటి విషయాలలో సానుభూతి చూపడం అటుంచి ఎంత ఆలోచన రహితంగా నిర్దయ్య మాట్లాడతారో మీకు నా బాగా తెలుసు ముఖ్యంగా ఆడవాళ్లు మహాప్రవీణులు ఇటువంటి ప్రమాదకర ప్రసంగాలలో రకరకాల వ్యా వ్యాఖ్యానాలు విని మీ రత్న బెదిరిపోతుంది అంగీకరించినట్లుగా అభినందనాపూర్వకంగా అతని భుజం తడుతూ నేనింతగా ఆలోచించలేదు సుమా నువ్వన్నది అక్షరాల నిజం అలాగే చేద్దాం కానీ చూడు నా మాట కూడా ఒకటి వినాలి అన్నాడు చెప్పండి బాబుగారు సార్లు వదిలేసి లక్షణంగా మామగారు అని పిలవబోయ్ నాన్న అని పిలిపించుకుంటున్నాను రత్నచేత నీ చేత మురిపంగా మామగారు అనిపించుకోవాలనుంది ఆ తర్వాత ఎటు తాతగారు అనేవాడు వస్తాడనుకో ఏ మాట్లాడవే అలాగే పిలుస్తాను మామగారు నమ్రతగా అన్నాడు మామగారు ఎంత అదృష్టవంతుణ్ణి పట్టరాని సంతోషంతో ఆలింగనం చేస్తున్నాడు ఓ రెండు నెలలు లేదా నీ ఇష్టం ఎన్నాళ్ళైనా సరే హాయిగా ఇద్దరు తిరిగి రండి దేశం ఈ పనులన్నీ ఈ రోజు నుంచే నువ్వు మానేసాయి తర్వాత తర్వాత ఈ తాపత్రయం అంతా నీ భుజాలపై ఎటూ తప్పేది కాదు అన్నిటికీ మౌనంగా నిర్లిప్తంగా ఉండిపోయాడు మాధవ్ భగవాన్ నేను కళ్ళలు కన్నదేమిటి జరుగుతున్నదేమిటి తన గదిలో అబలవలే రోధించిన మాధవ్ దుఃఖం చూసినట్లయితే రాళ్ళు సైతం కరకక మానవు ఒకనాడు ఏమీ కాంచిన పరాయితైపోయిందని తెలిసిన నాటి నుండి ఆ హృదయం అలా రోధించుతూనే ఉంది నిత్యం మనసును మండించే ఈ బాధకు తోడుగా ఇప్పుడు తాను కూడా ఒక ప్రత్యేకమైన పరిధిలో కొన్ని హద్దులలో బిగించిపోతున్నాడు పర్యవసానం ఎలాగుంటుంది ఈ పిచ్చిపిల్ల అర్ధాగిగా భవిష్యత్తు ఏ ఏ మలుపులు తిరిగి ఏనేమి రూపాలు సంతరించుకోబోతున్నదో కదా తీరని ప్రేమ కంటే ఆరని జ్వాల మాయని బాధ ఏమున్నాయి మానవుడికి మాధవ్ కోరినట్లుగానే వివాహం క్లుప్తంగా జరిగిపోయింది డ్రైవర్ని ఇద్దరు నౌకరులని పన్నెండు సామాను సిద్ధం చేస్తున్న మామగారిని మృదువుగా వారించాడు మాధవ్ ఈ జంజాటం ఇతరుల ప్రమేయం ఏమీ వద్దు మామగారు రత్న నేను అంతే ఇంకెవరూ వద్దు వెంట అవసరమైన దుస్తులు మాత్రం తీసుకువెళ్తాం అంతే జనార్దన్ రావు చాలా అసంతృప్తి ప్రకటించాడు రత్న చాలా అపురూపంగా పెరిగింది మాధవ్ ఏ టైంకి అది సక్రమంగా అలమర అమరకపోతే విసుగు పుట్టించేస్తుంది అల్లరి చేస్తుంది నాకు తెలుసు మామగారు మందహాసంతో అన్నాడు మాధవ్ మేము ఈ తాపత్రయాలన్నిటి నుండి దూరంగా ఏకాంతంగా గడపాలని నా ఉద్దేశం ఈ పరిసరాలు ఈ పాత మనుషుల నుండి కొంతకాలం పూర్తిగా దూరంగా ఉంచాలని మీ ఆశీర్వాదాలు మాకు పుష్కలంగా ఉన్నాయి భగవంతుడు నా ప్రయత్నాన్ని మీ ఆశలని సఫలీకృతం కావించగలడని నమ్ము అనుకుంటున్నాను సరే నీ ఇష్టం నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది తప్పకుండా రెండు రోజులకు ఉత్తరం రాయాలి నీ అడ్రస్తో అర్థం చేసుకుంటావు కదూ రత్న నాకు పంచప్రాణాలు పంచప్రాణాలు మాధవ అంటున్న అతడి అశ్రు ప్రవాహం కట్టలు తెంచుకుంది మీరు నిశ్చింతగా ఉండండి అయితే నువ్వు రావటం లేదా నాన్న కారు కదలపోతుంటే రత్న అడిగింది ఆయనకు కొంచెం పనుందంట తర్వాత వస్తారులే ఆలస్యానికి అవకాశం ఇవ్వకుండా కారును బయలుదేరదీశాడు మాధవ్ సాగిపోతున్న కారుని కంటికి కనిపించినంతవరకు కనులు తుడుచుకుంటూ ఆ వృద్ధుడు చూడు నువ్వు నువ్వెప్పుడూ అలా దిగులుగా ఉండకూడదు ఈ స్థితిలో సంతోషంగా ఉండాలి దొడ్లో తులసికట్టు మీద కూర్చుని పరజ్ఞానంగా ఉన్న కాంచనా ఈ మాటలు విని నవ్వింది కళ లేకుండా తల్లి మళ్లీ చెప్పింది సంతోషం కాక ఏముందమ్మా నాకేం విచారం ఫారిన్ రిటర్న్డ్ భర్త గొప్ప సరసుడైన డాక్టర్ ఫారిన్ డాక్టర్ గారి అత్తమామల్ని అందరూ చెప్పుకుంటేనే మీకు జన్మ ధరించిపోతుంది కదా అదిగో మాటకు ముందు అలా తిప్పుతావు అదిగో మాటకు ముందు అలా తెప్పుతావు నువ్వు సుఖపడతావరేగా అంత కట్నం పోసి చేసావు అయినా పూజకొత్తి పురుషుడు అన్నారు ఇప్పుడు మాత్రం నీకు వచ్చిన లోటేటి చెప్పు మగవాడు మడికట్టు కూర్చోవడం ఎక్కడోగానీ ఉండదు అందరూ అంతే సరేలే మంచిది కాసేపు ఒక త్రీ వదిలే విసుక్కుంది కాచన ఇలా సగం చచ్చినట్టు సరిపెట్టుకునే స్త్రీలున్న ఈ దేశంలో పురుషులకు విచ్చలి పెడతాను కాక ఇంకేమిటి అప్పటికి ఇరవై రోజులై గోపాల్ సెలవు తీసుకుని వెళ్లాడు తల్లిదండ్రులను చూడాలని వద్ద ఏదో పని ఉన్నది అనే నెపంతో వెళ్ళాక ఒక ఉత్తరమైనా లేదు అతీగతి అసలే తెలియదు తండ్రి కొడుకు హాస్పిటల్ అడ్రస్కి రాసిన ఉత్తరాలు రెండు మూడు మరొక డాక్టర్ తెచ్చిచ్చాడు వారం రోజుల నుంచి ఇక్కడే పనున్నాయంటూ ఇలా సగం చచ్చినట్టు సరిపెట్టుకునే స్త్రీలున్న ఈ దేశంలో పురుషులకు విచ్చలి వెడతనం కాక ఇంకేమిటి అప్పటికి ఇరవై రోజులై గోపాల్ సెలవు తీసుకుని వెళ్ళాడు తల్లిదండ్రులు చూడాలి ఇంటి వద్ద ఏదో పని ఉన్నదనే నెపంతో వెళ్ళాక ఒక ఉత్తరమైనా లేదు అతీగతి అసలే తెలియదు తండ్రి కొడుకుకు హాస్పిటల్ అడ్రస్కు రాసిన ఉత్తరాలు రెండు మరొక డాక్టర్ తెచ్చిచ్చాడు వారం రోజుల నుంచి అక్కడే పడున్నాయంటూ ఇంటిల్లిపాది ఆశ్చర్యం వెలబుచ్చారు గోపాల్ తండ్రిని కలుసుకుంటానని చెప్పి వెళ్ళాడే మరి ఆ తండ్రి రాసిన ఉత్తరాలు ఇక్కడికొస్తున్నాయంటే ఇతడు ఏమైపోయినట్లు అనుమానంతో ఆ కవర్లు తెరిచి ఉత్తరాలు చదివింది కాంచన కొడుకు ఇక్కడే ఉన్నాడనే ఉద్దేశంతో ఆ తండ్రి తన డబ్బు అవసరాలు వగైరా వగైరా గోలు రాశాడు అందులో అయితే అందులో నీ విదేశీ ప్రయాణం ఎప్పుడు వెళ్లే ముందు ఇక్కడ అప్పులన్నీ తీరే ఏర్పాట్లు చేసి వెళ్ళు లేకపోతే నేను చాలా ఇబ్బందుల్లో పడతాను ఈ ఇల్లు అప్పులు వాళ్ళ పాలైపోతుంది అని రాస్తాడు అతను అందులో గోపాల్ విదేశాలకు వెళ్ళబోతున్నాడా ఈ విషయం ఇక్కడ చెంతనున్న భార్య కంటే ఎక్కడో ఉన్న తండ్రికి తెలిసిందా డబ్బు ఏర్పాటు ఎలా చేయబోతున్నాడు మరెలా అత్తమామలు పీడించి వసూలు చేయమనా ఇంతకీ గోపాల్ రహస్యంగా ఎక్కడికి వెళ్ళినట్టు అన్ని ప్రశ్నలే మొగుడుకు పిచ్చెక్కించే ప్రశ్నలు మెదడుకు పిచ్చెక్కించే ప్రశ్నలు నరాలను బ్రద్దలు చేసే సమస్యలు కేశవ్ హాస్పిటల్కి వెళ్ళి ఆరా తీయగా చాలా విశేషాలు బయటపడ్డాయి గోపాల్కు ఇద్దరు ముగ్గురు నర్సులతో సంబంధం ఉంది అతడు ప్రస్తుతం ఒక నర్సును వెంట పెట్టుకుని వినోద విహారార్థం కాశ్మీర్ పోయినట్లు చాలామందికి తెలుసు గోపాల్పై చాలా ఎంక్వైరీలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఒక్కడే విదేశాలకు వెళ్తున్నట్లు తర్వాత తర్వాత భార్యను కూడా తీసుకెళ్తానని అతడు చాలామందికి చెప్తున్నాడు ఈ వివరాలు ఈ వివరాలన్నీ విన్న నారాయణమూర్తి ఆకాశానికి ఎగిసి పడ్డాడు ఈ సరి ఏమైతే కాని త్రాష్ట్రుడికి ఒక్క పైసా విదిల్చేది లేదు పోని ఏ గంగలోన దూకని వీడి ముండలకి వీడి బాబు అప్పులు తీర్చడానికి ఇక్కడ ఎవడబ్బా సొమ్ము తేరగా లేదు కాంచిన నిర్లిప్తంగా ఉండిపోయింది నీకు అసలేమీ తెలియదా ఈ విషయం కేశవ్ అడిగాడు చెల్లెల్ని కయ్యి వనది కాంచిన స్నేహితుడు స్నేహితుడంటూ తిరిగేవాడివి నీకెందుకు తెలియవు ఈ లేలలన్నీ నన్ను నన్నడితే నాకేం తెలుస్తాయి ఎంట పడుండేదానికి అధికారాలు అడుగులు బ్రతకవలసిన దానికి నిస్సహాయ క్రోధంతో ఉనికిపోతున్న ఆమె కోపం ఎవరిపై ప్రదర్శించాలో తెలియక అంతరాంతరాలలో నిర్వచన దూరమైన బాధతో నుసి నుసి అయిపోతున్నది భర్త పరిశ్వంగంలో మరొక స్త్రీ ఊహించుకున్న కలది మానసిక వ్యధ విస్తృతమై నాకు చావైనా ఎందుకు రాదు అని విరపించుతున్నదా అబల హృదయం పృత్యువును కోరుకుంటున్న ఈ నిర్భాగ్య జీవితానికి సంతానం కూడా ఎందుకు ఇటువంటి నికృష్ట జీవితాల కడుపున పుట్టిన పిల్లల బ్రతుకులు ఎంత దుర్భరం కన్నీటి కడలి అయినా ఆమె మనసు నిత్యం గర్భస్థ శిశువును తలుచుకుని విపరీత వేదనను అనుభవిస్తోంది మాతృత్వాన్ని పొందుతున్న నేను అందరు స్త్రీల వలె మురిసిపోవటానికి కలలు కనటానికి లేదు చి నాది ఒక జన్మేనా నిత్య పోరాటానికి అవసరమైన జీవితం ఆరాటంగా గడిచే గడియలు రోజులు ఆ రోజు ఆ రోజు మొదటిసారిగా భార్య గర్భవతి అని తెలిసిన రోజు గోపాల్ ఎంత హీనంగా మాట్లాడాడో ఇంకా మర్చిపోలేదు కాంచన ఆ మాటలు ఆమె గుండెని పట్టి ఉన్నాయి రాత్రి పదకొండు గంటలకు వచ్చాడు ఏంటలా పడుకున్నావు అన్నాడు అసహనంగా భార్యను చూస్తూ భోజనం వడ్డించిన సౌమ్యంగానే అడిగింది కాంచన భోజనం వడ్డించనా సౌమ్యంగానే అడిగింది కాంచన అటు నుంచి ఇటు ఒత్తిగిల్లుతూ చాలా అసౌకర్యంగా ఉండి ఉండే స్థితి అది అందుకే భర్తను చూడగానే లేవలేకపోయింది అక్కర్లేదులే దుస్తులు మార్చుకుంటూ అసహనంగా అన్నాడు నా అతిగతి ఎవరికి కావాలి పశువులాగా తినడం పడుకోవడమే ఇంకా పన్నెండైనా కాలేదు అందరూ గుర్రుపట్టి నిద్రపోతున్నారు నీకేవో నన్ను చూసి కూడా మంచం దిగబుద్ధి కావడం లేదు కాంచన కోపం తెచ్చుకోలేదు ఎలాగైనా అతడిని బాగు చేసుకుని సంసారం దిద్దుకోవాలనే కోరికతోనే ఉన్నదామే అందుకే లేచి దగ్గరగా వెళ్ళి అతడి భుజాలపై చేతులు ఆనించి చెంపకు చెంప ఆనిస్తూ అంది ఇక మీరు మీ విసుగుదలలో చిరుపురులు కట్టిపెట్టాలి కొంటెనవ్వుతో తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో అంది ఏ ఏంటో సంగతి మామూలుగానే అడిగాడు బూట్లిప్పుకుంటూ బాగా తాగి వచ్చాడు ఆ వాసనకు ఆమె నాసికా పుటాలు బ్రద్దలయ్యేటట్లున్నాయి అయినా భరించటం ఆమె అలవాటు చేసుకుంది ఇక మీదట మీ అధికారం చేసే మహారాజు వస్తున్నాడు నానా ఇంతవరకు ఎక్కడున్నావు అంటూ చెవులు మెలేసి అడుగుతాడు అత్యానందంతో ఒళ్ళు వాలిపోతూ ఒళ్ళో వాలిపోతూ చెప్పింది మీ ముక్కుపట్టి ఆడిస్తాడులెండి అన్నది తానే కొంటెగా అతడి ముక్కుపట్టి ఊపుతూ ఆమె ఆశించినట్లుగా అతడి నుండి అభినందన పరంపర కురియలేదు అనురాగధారలు వర్షించలేదు ఆ శ్రవణం అతడిలో ఏ అలరింపు కలగచేయపోగా చికాకుగా ముడిపడ్డాయి అతడి కనుబొమ్మలు చాలా ఘనకార్యం చేశావులే విసుగ్గా ఒడినించి తప్పుకుంటూ లేచాడు పశువులు పక్షులు సకల జీవరాశులు కంటున్నాయి పిల్లల్ని ఈ మాత్రపు ఘనతకు మురిసిపోనవసరం లేదు కొన్నాళ్లపాటు నీకు నీరసాలు మందులు ఆ తర్వాత కేర్ క్యార్లు భరించలేక చావాలన్నమాట నేను బాగుంది చాలా బాగుంది కానీ నాలుగు నాలుగు బెతుకులు పడే అర్ధరాత్రి దాటుతోంది గతం అన్నీ మరిచి అమరసుఖాన్ని అందించి పొందుదామని నట్టింట నడయాడబోయే పాపాయి నవ్య జీవితాన్ని అందించగలడని ఆనందించగలడని ఆశతో అంతవరకు భర్తరాకకు ఎదురుచూసిన కాంచన అలా అతహ్పాతాడానికి విసిరివేయబడింది నిర్దయగా ఆమెలో మిగిలి ఉన్న కొత్తిపాటి ఆశ కూడా సమసిపోయింది తన అవసరాలన్నీ ఎక్కడో తీర్చుకుని తప్పతాగి వచ్చిన గోపాల్ భోజనం ముగిస్తూనే నిద్ర కొరిగితే భస్మీపటలమైన ఆశలతో నలవి కాని నైరాస్యంతో పీటలు వారిన హృదయంతో తలగడ తడుపుతూ గడిపింది కాంచన భగవాన్ నీకు గంగాజలం ప్రీతిదాయకమని పంచామృత అభిషేకం పరమ ఇష్టమని అంటారు కానీ నీకు అన్నింటికంటే అశ్రుజలం మహా ఇష్టం కదూ అమృత మూర్తివని నమ్మి నిన్నే ఆరాధించే అబలల అశ్రువులతో అభిషేకం చేయించుకుంటున్న అంతర్యామి నీవెంత కటున్నుడువి బావా మనసు బాధపడిన వేళ భగవంతునితో పాటు బావ కూడా స్మరణకు వస్తాడు నా బ్రతుకులాగా నీ బ్రతుకు కాకూడదు నువ్వు హాయిగా ఆనందంగా వెయ్యేళ్లు వర్ధిల్లాలి స్వర్గానికి ప్రతిరూపమై ఆనందానికి నిర్వచనమై శాంతికి నిరయమై విరసిల్లాలి నీ సంసారం మనసారా కోరుకుంది కాంచన ఆనాటి నుండి గోపాల్ తనను మరింత నిర్లక్ష్యం చేస్తూ అధిక భాగం ఎక్కడో గడుపుతున్నట్లుగా కాంచన గ్రహించింది విరక్తితో ఆమె మనసు ఆ ఆ రోజు శిలలా మరిపోతు మారిపోతున్నది ప్రేమగా దరిచేరపోయిన తనను అతడెంత హీనంగా విదిలించాడో అనేది ఆ క్షణం అనుక్షణం ఆమె గుండెలలో మెదులుతూ గుండెను పిండి చేస్తున్నది ఇంతటి బాధపై మరలా ఈ సమ్మెట పోటు ఎప్పటికి వస్తాడో వచ్చి మరలా ఏమడుగుతాడో ఏమి రపస చేస్తాడో రానే వచ్చాడు పది రోజుల అనంతరం గోపాల్ అనగా సరిగా నెల తర్వాత తిరిగి వచ్చాడు ఏం కాంచినా ఎట్లాగున్నావు నెల్లాళ్ళపై చూసిన భార్యను నిండు మనిషిని భర్త పలుకరించే తీరు ఇదేనా ఎవతెవతతోనూ శృంగారంగా తిరిగేవాడికి అర్థాంగిని ఆప్యాయంగా అక్కున చేర్చుకోవడం ఎలా వస్తుంది మరి నీరసంగా పడుకుని ఉన్న కాంచన లేచి అతడికి మౌనంగా మంచినీళ్ళిచ్చింది ఏంటలా ఉన్నావు ఇంట్లో ఎవరికైనా జబ్బు జబ్బుగాని అర్థోక్తిలో ఆపేశాడు చురుగ్గా చూసింది కాంచన ఇంట్లో అంతా బాగానే ఉన్నారు మీరే ఎలాగున్నారో ఎక్కడున్నారో తెలియక ఏడుస్తున్నామందరం ఉప్పెనగా వచ్చిన కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు గోపాల్ వీలైనంత సౌమ్యంగా స్వరాన్ని సానబెడుతూ ఏముంది ఇంటి దగ్గర ఏవేవో పనులున్నాయి తెమల్లేదు అంచేత అమ్మా నాన్నగారు కదలు తీయలేదు నన్ను అతడి దిశ అసహ్యంగా చూసి అల్మారా నుండి అతడి తండ్రి ఉత్తరాలను తీసి చేతిలో పెట్టి అతడి ముఖం పరీక్షగా చూడసాగింది కాంచన తన అబద్ధం బయటపడిపోయిందన్న కోపంతో అవమానంతో గోపాల్ ముఖం చేసింది ఎందుకు విప్పావు నా ఉత్తరాలు ఉరిమినట్లుగా అడిగాడు ఈ చాటుబాటు బాగోతారేమిటో తెలుసుకుందామని నిర్లక్ష్యంగా అంది కాంచన తెలుసుకుని ఏం చేస్తావు నన్ను నువ్వు కాపలా కాయలేవు అంత ధీమా ఉన్నప్పుడు ఈ అబద్దాలు దేనికి ధైర్యంగా నిజమే చెప్పొచ్చు కదా నోర్ ముయ్ నాకు కోపం తెప్పించుకో కోపం హేడనగా అంది కాంచన అవును సీతాకు ఒక చిరుకలతో విహరించి వచ్చిన వ్యక్తికి నిండుగా కనిపిస్తూ భారంగా నడుస్తున్న భార్యపై కోపం రాదు మరి నాపై కోపం నేనంటే అసహ్యం నా మీద చిరాకు నా మీదే వెగటు ఇక మీరు వస్తున్నట్లు నా దగ్గరికి నా డబ్బు నా డబ్బు కావాలి అంతేగా నెలలు నిండుతూ ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న భార్య క్షేమచ మరచారం కూడా తెలుసుకోకుండా నెలలుధరిపడి ఎక్కడో పడుండే భర్త కూడా ఓ భర్తేనా చాలా గొప్పదానకు బయలుదేరావులే మహాను ఒక్కత్వే అలసిపోతున్నావు ప్రపంచంలో ఇంకెవరూ పిల్లల్ని కంటం లేదు నెలలు తరపడి అయిపు లేకుండా పోయిన మీ బావ కోసం అలమటించిన దానికి ఒక్క నెల భర్త కనిపించకపోతే తప్పు ఈ ధిక్కార వచనాలకు మరింత బాధపడింది కాంచిన తనను సుఖపెట్టి తన కోసమే జీవితం అనుకుంటూ తన ప్రతిరూపాన్ని మోస్తూ తన వంశం నిలపటానికి ప్రాణమొట్టుతూ ఉన్న భార్యకు ఒక విద్యావంతుడు డాక్టర్ అందించే అభినందన కృతజ్ఞత ఎంత మధురంగా ఉన్నాయి ఏ కొలది చాలా వదులుతున్నావు ఆడదాన్ని అన్ని గుర్తు గుర్తుంచుకో ఉంకరిస్తూ అమితమైన ఆవేశంతో అతడు కొట్టిన చెంప కాంచన స్పృహ తప్పిపోయింది వెంటనే నాలుగు నెలల అనంతరం కూతురు అల్లుడు తిరిగి వస్తున్నారంటే ఎక్కడా నేల మీద కాలు అంటలేదు జనార్థన్ రావుకి రత్నకు పెళ్ళవుతుందని ఇంత మర్చి భర్త ఆమెకు లభించగలడని అతడు కలనైనా ఆశించలేదు ఊహించలేదు ఎప్పటికప్పుడు మాధవ్ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు బామగారికి అయితే అవి కేవలం క్షేమ సమాచారాలు ఏ ఏ ప్రదేశాలు తిరిగి చూసారో ఆ వివరాలు అంతే కానీ రత్న అలాగే పెంకగా మతిమాలిన దానిలా ఉన్నదా లేక ఏవైనా కాస్త బాగుపడిందా అనే ఆయన ఆరాటానికి ఆ ఉత్తరాలలో సమాధానం దొరికేది కాదు ఏదో డాక్టర్లు చెప్పారు గానీ పిచ్చిదానికి బాగేమిటిలే ఇక అంతే నా రాత ఆ కట్టుకున్నవాడి కర్మాను అనుకుని ఉసూరు అనేవాడు అయితే నాలుగు రోజుల తర క్రితం రత్న స్వయంగా రాసిన ఉత్తరం అందుకున్న ఆ తండ్రి ఆనందానికి పట్టపక్కలు లేకుండా ఉన్నాయి ఎంత పొందికగా ఉన్నాయి అక్షరాలు ఇంత అందంగా పొందికగా ఆమె అది వరకెన్నడూ రాయటం అతను చూడలేదు కోడికెక్కిరించినట్లుగా నాలుగు అక్షరాలు రాసి పుస్తకాలు విసిరేసేది ప్రణామాలతో ప్రారంభించి యోగక్షేమాలు వివర విచారించి రాబోతున్న రోజును వివరించి నమస్కారాలతో అంతమైన ఆ ఉత్తరం కుమారిత స్వహస్త లిఖితమైన ఆ లేఖ అమృత భాండం వలె ఉన్నది జనార్దనరావు పాలిట నాలుగు రోజులలో రాబోతున్నారు నాలుగు యుగాలు కాదు ఆ ఇంటి యజమాని నుండి బంధువులు నౌకర్లు అందరికీ ఆతృతగానే ఉన్నది అమ్మాయి గారు చిన్నబాబు గారు తిరిగి వస్తున్నారంటే అమ్మాయి గారు మామూలుగా అయ్యిందా అందరి మనసులలో అనుమానాలు అదే ఆ ఆ పిచ్చిది బాగైతే ఇంకే ఈ ఏమన్నా దేవుడా ఏంటి అమాంతంగా మాత్రమేసి పిచ్చిదాన్ని మంచిదానిగా మార్చేందుకు చూస్తాంగా ఇది అనసూయమ్మ అసూయాపూరితమైన వ్యాఖ్య కోదండం కోటి దైవాలకు మొక్కుతున్నాడు రత్న మరింత పిచ్చిదై మాధవ్ మతి కూడా భ్రమించాలని ఇంట్లో చెట్టంత మనిషి తానుండగా ఈ పోయే దానయ్య వచ్చి ఇలా అనుకోకుండా క్షణాల్లో రత్నను సొంతం చేసుకుంటాడని అతడు భావించనే లేదు అందుకే రత్న మాధవుల వివాహమైన నాటి నుండి అతడి పన్ను కళ్ళు తాగిన కోతిచందమైంది రత్న పిచ్చిదై పిల్లా చెల్లా లేకుండా పోతే ఇంకా దాయాదులలో దగ్గరవాడు తానే నాయే ఆస్తిని కబలించటానికి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది ప్లేన్ దిగి చెయ్యి చెయ్యి పట్టుకుని నడిచి వస్తున్న మాధవులను నేత్రానందకరంగా తనివి తీరా చూడసాగాడు జనార్దన్ రావు ఇది కళా నిజమా వస్తూనే తండ్రికి పాదాభివందనం చేసి నా మీద బెంగపెట్టుకున్నావా నాన్న అంతగా చిక్కిపోయావు అడిగింది రత్న ఆ మాటలలో ఎంతో ఒత్తికా అనుకువ తోచాయి జనార్దన్ రావుకి నాకేం తల్లి హాయిగా కూతురు అల్లుడు చిలకా కోరికల్లా తిరుగుతుంటే అన్నాడు కుమార్తె తల ఆప్యాయంగా నిమురుతూ సిక్కుతో తలవాల్చుకుంది రత్న మాధవ్ దశ క్రీకంఠ చూస్తూ రత్న సిక్కుపడటమా హైందవ యువతి సహజమైన సిక్కును ఆమెలో ఇదివరలో ఎన్నడూ ఎవ్వరూ చూసి ఉండలేదు లోగడ ఉండే వెకిలి చూపు వెకిలి నవ్వు కూడా ఇప్పుడు ఆమెలో ఛాయామాత్రంగా కూడా గోచరించడం లేదు ప్రపంచాన్నే జయించినంత సంతసంలో నాట్యమాడింది రావు హృదయం మాధవ వెల్లుబోయే పెరుగుతూ పారుతున్న ఆనందంతో మాటలు కరువైన పరిపూర్ణ సంతృప్తితో ఆలంగనం చేసుకున్నాడు అల్లుణ్ణి బాగున్నావా అనసూయమ్మా ఎలా ఉన్నావు కోదండం రామన్నా కులాసానా అంటూ పేరు పేరున రత్న అందరినీ పలకరిస్తుంటే ఆ ఆరిందా తనను చూసిన అందరికీ ప్రపంచంలోని అద్భుతాలలోకెళ్లా అద్భుతాన్ని చూస్తున్నట్లయింది ఇల్లు చేరి కాఫీలు తాగిన తర్వాత రత్న స్నానానికి వెళ్ళింది మామ అల్లుళ్ళు కబుర్లలో పడ్డారు సిక్కుతో తలవాల్చుకుంది రత్న మాధవ్ దశ క్రీగంట చూస్తూ రత్న సిక్కుపడటమా హైందవ యువతీ సహజమైన సిక్కును ఆమెలో ఇదివరలో ఎన్నడూ ఎవరూ చూసి ఉండలేదు లోగడ ఉండే వెకిలిచూపు వెకిలినవ్వు కూడా ఇప్పుడు ఆమెలో ఛాయామాత్రంగా కూడా గోచరించడం లేదు ప్రపంచాన్నే జయించినంత సంతోషంతో నాచ్యమాడింది రావు హృదయం మాధవ వెలువలై పారుతున్న ఆనందంతో మాటలు కరువైన పరిపూర్ణ సంతృప్తితో ఆలింగనం చేసుకున్నాడు అల్లుడిని బాగున్నావా అనసూయమ్మ ఎలా ఉన్నావు కోదండం రామన్నా కులాసానా అంటూ పేరు పేరున రత్న అందరినీ పలకరిస్తుంటే ఆ ఆరిందా తనను చూసిన అందరికీ ప్రపంచంలోని అద్భుతాలలోకెళ్లా అద్భుతాన్ని చూస్తున్నట్లయింది ఇల్లు చేరి కాఫీలు తాగిన తర్వాత రత్న స్నానానికి వెళ్ళింది మామ అల్లుళ్ళు కబుర్లలో పడ్డారు ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ సవ్యమే కదా మాధవ్ అడిగాడు ముందు ఇది చెప్పు జనార్దన్ రావు స్వరంతో అడిగాడు కొంచెం మొహమాట పడుతూ రత్న నిన్నేమైనా విసిగించి ఉంటే నేను క్షమార్పణ కోరుతున్నాను లేదండి లేదు పెద్దలు మీరు అలా మాట్లాడకూడదు అంటున్న మాధవ్ ముఖంలో క్షణకాలం సిగ్గుదర కదలిపోయినట్లు అనిపించిన జనార్దన్ రావు తృప్తిగా నవ్వుకున్నాడు అతని జీవితంలో బండరాయిలా నిలిచిన ఒకే ఒక గడ్డు సమస్య అతి సులభంగా సౌమ్యంగా పరిష్కరించబడిపోయింది భగవానుడే మాధవుని రూపంలో అవతరించి తన్ను అనుగ్రహించాడా సాయంత్రం బ్రహ్మాండమైన విందును ఏర్పాటు చేశాడు జనార్దన్ రావు ఇంతటి కోటేశ్వరుడి కుమార్తె వివాహం ఇంత రహస్యంగా ఎందుకు జరిగిపోయిందో తెలియక చెవులు కురుక్కునేవారే అందరూ అందరూ మాధవుని ఈర్షగా చూసేవారే మై గాడ్ ఈ మాధవ్గాడేదో మంత్రగాడిలా ఉన్నాడే నిజంగానే రత్న బాగైపోయింది పార్టీలో అతిథులతో ఎంత హుందాగా ప్రవర్తిస్తోంది లోన ఆశ్చర్యపోతూ పళ్ళు కొరుక్కున్నాడు కోదండం ఆ ఇదెన్నాళ్ళ సంబరంలే లోక రోగాలు తిరగబట్టినట్లే పిచ్చి కూడా తిరగబెడుతుందంట ముందుంది ముసళ్ల పండగ సరిపెట్టుకుంది అనసూయమ్మ విందు ముగిసిన అనంతరం అల్లుడికేదో చెప్పాలని పై అంతస్తుకు వెళ్ళిన జనార్దన్ రావు అల్లంత దూరానే ఆగిపోయాడు పండు వెన్నెట్లో పరిసరాలనే మర్చి ఉన్న జంటను చూసి ఉండు ఒక్కసారి మీ నాన్నగారికి గుడ్ నైట్ చెప్పి వస్తాను ఒక్కసారి వదులు రత్న గారంగా ప్రతిమలాడుతున్నాడు రత్న చేతుల్లో బందీ అయిన మాధవ్ వదల్ను ముందు నా మాట వినండి సరే ఆజ్ఞాపించండి రేపు మాత్రం మీరు ఏ ప్రోగ్రాము వెయ్యొద్దని నాన్నగారికి చెప్పండి ఫ్యాక్టరీకి కూడా వెళ్ళొద్దు మీరు నాకే మగవాణ్ణి అందరూ నిన్నే నవ్వుతారు భర్తని కొంగురు కట్టేసుకుందని కొంటిగా ఆమె బుగ్గ సాగుతీస్తూ అన్నాడు అనుకోనియండి నాలుగు నెలలు హాయిగా తిరిగి వచ్చాం చాలేదా చెప్పు ఇంకనే ఫ్యాక్టరీ విషయాలు చూడకపోతే ఎలా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మీ భార్య నేనా లేక ఫ్యాక్టరీయా కోపంతో భర్తను వదిలి దూరంగా జరిగి కూర్చుంది పద దీనికి సమాధానం మీ నాన్నగారే చెప్పాలి కొంటిగా నవ్వుతూ అన్నాడు చాలండి రేపు మనం మాధవ స్వామి కోవిలికి వెళ్తున్నాం అంతే చిత్తం ఎందుకో అడగవచ్చా మిమ్మల్ని ప్రత్యక్ష దైవాన్ని నాకు ప్రసాదించినందుకు పూజలు చేయించాలి అంటున్న ఆమె కనుల్లో తొణికిసలాడుతున్న ప్రేమ అనురాగం భక్తి చూసి ప్రత్యక్ష శ్రోత చకితుడై పరోక్షంగా వింటున్న వారు ఆనందాశ్రములు నొత్తుకున్నారు నిజంగా జన్మ జన్మలకు మీ రుణం తీర్చుకోలేను పిచ్చిదానిగా ముద్రించబడిపోయిన నన్ను మనిషిని చేశారు భార్య కన్నీటిని తుడుస్తూ చేతుల్లోకి తీసుకున్నాడు ఆమెను మాధవ్ చూడ్రత్న మనమచ్చి ఉండాల్సింది కేవలం విశ్వాసం కాదు మరి చెవిలో చెప్తాను తెలిసిందా చీ కొంటి ఆనందాశ్రువులు నొత్తుకుంటూ దయామయుడైన భగవంతుని స్తోత్రం చేసుకుంటూ తాను అల్లుడితో మాట్లాడదామనుకున్న విషయాన్ని ఎల్లుండికి వాయిదా వేసుకుంటూ నిశ్శబ్దంగా నిష్క్రమించాడు జనార్దన్ రావు నుండి చంద్రుడు కూడా మబ్బుల మాటుకు తప్పుకోవడం మంచిదని భావించి ఉంటాడు కాంచన భర్తతో పూర్తిగా మాటలు మానుకుంది అతడిని పూర్తిగా తప్పించుకుని తిరగడమే కాక చింతలే లేనట్లుగా ఉంటున్న ఆమెను చూసి అందరూ కలవరపడ్డారు ఆనాడు గోపాల్ ఇంట్లోనే ఉన్నాడు భార్యతో ఆనాడు ఘర్షణ ద్వారా మళ్ళీ ఏమీ లేదు ఎంతో సౌమ్యంగా సరళంగా నెమ్మదిగా ఉంటున్నాడు చెల్లెలి ఆవేదనను గ్రహించిన కేశవ్ ఆనాడు గోపాల్తో నిశ్చయించుకున్నాడు గోపాల్ను తన గదిలోకి పిలిచి కూర్చోపెట్టి అడిగాడు ఏమిటి గోపాల్ కాంచన ఎప్పుడు అదోలా ఉంటుంది నీవేమో విసుగ్గా ఉంటావు ఏమిటి అసలు మీ సమస్య కాంచనను నువ్వు కావాలని కోరి వివాహమాడావు కదా గోపాల్ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపించాడు ఏమీ సమాధానం ఇవ్వకుండా మనం భావబరదులమని మర్చిపోయి స్నేహితులుగా మాట్లాడుకోవచ్చు కదా గోపాల్ చెప్పమంటావా అయితే అడుగుతున్నాను కదా కాంచిన మనసులో నాపై గౌరవం లేదు ప్రేమ లేదు పెళ్లి తర్వాత తనే మనసు సర్దుకుంద సర్దుకుంటుందని ఆశించే చేసుకున్నాను ఇప్పటికీ ఆమె మాధవును మర్చిపోలేదు అతడు రాసిన ఉత్తరం ఒకటి నా చేతపడింది ఆశ్చర్యపోయాడు కేశవ్ నేనేమీ నిందారోపణ చేయటం లేదు ఇదిగో కావలిస్తే చూడా ఉత్తరం ముందుది చింపి పారేశాను కాంచన ఎదుటే ఇది మాత్రం నా చేతిలోనే పడింది కాంచకి చూపలేదు చూసిన కేశవ్ సిక్కుతో తలెత్తుకోలేకపోయాడు అది మాధవ్ రాతే అంతకు ముందు రాసిన ఉత్తరం మరిచిపొమ్మని కాంచన వివాహం సంగతి తనకు తెలియనందువల్ల అలా ఏదేదో రాసినందుకు క్షమార్కుడునని రాశాడు నన్ను మర్చిపో కాంచన మరిచిపొమ్మని అనడం సులభమే అయినా అది ఎంత అసాధ్యం కాని భగవతేచ్చ అలాగున్నది కలకాలం బిడ్డాపా పాపలతో సుఖంగా వర్ధిల్లమని రాస్తున్నాను ఆశీర్వదిస్తూ నీ మాధవ్ చూశావా నీ చెల్లెలి ప్రవర్తన వాడికి పుత్తుందా ఇలా పరాయిదానికి రాయటానికి పైగా అడుగడుగున నేను డబ్బు కోసమే తనను వివాహమాడినట్లుగా అనుమానిస్తూ మాట్లాడుతుంది కేవలం ఈ బాధను మర్చిపోవటానికే నేను తాగి పడి ఉంటున్నానని మీకెవరికీ తెలియదు కన్నీలతో డగ్గుత్తికతో చెట్టంత మనిషి ఆ లబలబా బాధపడుతూ అబలలా బాధపడుతూ వెళ్ళి వెళ్లబోసుకుంటుంటే కేశవుకు చెల్లెరిని ఆ క్షణంలో నరికి ముక్కలు చేయాలన్నంత కోపం కలిగింది చెయ్యి ఇదంత మూర్ఖురాలని అనుకోలేదు దాని దారిలో పెట్టే బాధ్యత నాది నువ్వేం కంగారు పడకు గోపాల్ కొంచెం ఓర్పు వహించు స్నేహితుడైన నా కోసం స్నేహితుడనైన నా కోసం అంటూ చేతులు పట్టుకున్నాడు నేర్పుగా ఉన్న తన కథనాన్ని కేశవ్ నమ్ముతున్నాడని తెలియగానే గోపాల్ కన్నీరు అధికమైంది నిజంగా మగవాడు భరించగల బాధేనా ఇది కేశవ్ ఈ బాధను మరవటానికే నేను కాశ్మీర్ పోయాను అయితే అక్కడ కూడా దైవం నాకు ఇవ్వలేదు ఆ త్రాష్ట్రుడు ఎవతో బంగారు పిచ్చుకును పట్టాడు హాయిగా కాశ్మీర్లో విహరిస్తున్నాడు ఖరీదైన బట్టలు విదేశీ కారు వాడు ఇవిగో ఈ ఫోటోలు చూడు అప్పుడు నమ్ముతావు చాటుగా తీశాను రత్నా మాధవ్ చట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఫోటోలని కేశవ్ మనసు మండిపోయింది చూసి దుర్మార్గుడు తన మటుకు తను సుఖంగా పూల రంగడిలా తిరుగుతూ మధ్యన దీని మనసు పాడు చేస్తున్నాడు అయినా పెళ్లేని దానికి దీనికి బుద్ధుండొద్దు అంతా సర్దుకుంటుంది నేను కాంచెలకి నచ్చ చెప్తాను నువ్వు తొందర పడకు ప్రతిమలాడుతూ అన్నాడు లోలోన గర్వంగా నవ్వుకున్నాడు గోపాల్ పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వాళ్ల నోళ్లు మూయించటానికి చెప్పినట్లు ఆడించటానికి పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వాళ్ళ నోళ్లు ముయించటానికి చెప్పినట్లు ఆడించటానికి ఇంతకంటే ఏం కావాలి వాళ్ళ ఆడపిల్లల జీవితము తద్వారా వారి ఇంటి పరువు గౌరవాలు తన గుప్పెట్లో ఉన్నవాయే రత్నామాధవుల ఫోటోలు చూసి కేశవ్ తలవాచేటట్లు చివాట్లు పెట్టిన కాంచన కిమ్మనలేదు దుర్మార్గాలు నేర్చిన వాడికి కుయుక్తులు కథలు చెప్పటం మాత్రం రాదా అతడు ఏకాంతంలో తనతో ఎంత నీచంగా మాట్లాడతాడో కనీసం ప్రథమ సమాగమన్నాడైనా ఏ మురిపమూ లారణ లేకుండా ఎలా విదిలించి చిన్నపుచ్చాడో అన్నకేం తెలుసు ఆడదైన తాను అటువంటివి నూరు విప్పి చెప్పుకోగలదా మాధవ్ ఉత్తమ హృదయుడు ఎవరో అదృష్టవంతురాలు వివాహమారి ఉంటుంది అందులో తప్పే ఉంది అతడు రాసిన దానిలో మాత్రం ఏమి తప్పుందని వీళ్ళింతగా బాధపడటానికి గోపాల్ తన పథకానికి అనుగుణంగా ఈ అన్ని సంఘటనలను కూర్చాడు అంతే ఆ నాటకం వీళ్ళకి అర్థం కావడం లేదు ఆమె అనుకున్నట్లే అయ్యింది నేనింకా పైకి చదువుతాను కేశవ్ విదేశాల్లో అయితే ఓ ప్రక్క చదువు మరో పక్క జాబ్ చేయటానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో ఎంత చదివితే అంత గొప్ప అదే కాక ఈ దూరం కాంచిన మనసును కొంత మార్చవచ్చు ఎడబాటు వల్ల ఆమెకు నా ప్రాముఖ్యం తెలిసి నాపై ప్రేమ కలగవచ్చు నిత్యం కీచులాడుకుంటూ ఇక్కడ నేనుండలేను అన్నాడు గోపాల్ ఓ సుదీనాన కేశవ్ నిలువునా నీళ్లు కారిపోయాడు గోపాల్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిజం కాదని అతడికీ తెలుసు అయితే తాము నోరెత్తలేని ఆయుధం గోపాల్ చేతిలో ఉంది కాంచిన బ్రతుకు మన పరువు నిలవాలంటే అతడు కోరినదిచ్చి విదేశాలకు వెళ్లనీయడమే ఆ పైన మన అదృష్టం అల్లరి చిల్లరిగా తిరిగిన వాడెందరో బాగుపడి చక్కగా బ్రతకడం మనం చూస్తున్నాం కదా మన చేతులతో మనం పరిస్థితులని విషమింపచేయలేదనే తృప్తయినా ఉంటుంది ముందు ముందు ఏం జరిగినా అని సలహా ఇచ్చాడు కేశవ్ తండ్రికి కాంచన వరకైనా ఉండవా అన్నాడు గోపాల్తో ఆఖరియత్నంగా వద్దులే నా నీడ ఆ బిద్ద మీద పడినా అసహించుకుంటుంది కాంచన నేను లేకపోతేనే బహుశా ఆమె పుట్టిన శిశువుని సరిగా పెంచుతుంది అన్నాడు గోపాల్ లేని దీనత్వం తెచ్చుకుని రెండెకరాల పొలం అమ్మి నోరు మూసుకుని అల్లుడు అడిగిందంతా ఇచ్చాడు నారాయణమూర్తి కాంచన నిర్లిప్తంగా ఉండిపోయింది ఇటు నొప్పులు ప్రారంభమయ్యాయి అలా బయలుదేరి వెళ్ళిపోయాడు గోపాల్ వెళ్లే ముందైనా భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సుఖప్రసం వద్దు నాకు మరణ వస్ మరణ వస్తే ఎంత బావును అనుకున్నది నీరసంగా హాస్పిటల్ బెడ్ పై పడుకున్న నిర్భాగ్యురాలు కాంచన మాధవ్ విరక్తితో ఒకనాడు తనకెవరూ లేరని నిశ్చయించుకున్న కాలక్రమాన ఆ సడల సడలసాగింది ఇంటి నుండి పదే పదే వస్తున్న ఉత్తరాలను చూసి రత్న కూడా మీ ఇంటికి వెళ్దాం నాకందరినీ చూడాలనుంది అని అప్పుడప్పుడు అడుగుతోంది అత్తవారిల్లంటే ఆడపిల్లలు భయపడిపోతారు నీకు సరదా ఏంటి అని నవ్వేస్తూ విషయం ఎగరకొట్టేశాడు మాధవ్ ఒకసారి మరోసారి నిజంగా నీ అంత నువ్వు అత్తవారింటికి వస్తానంటే నాకెంత ఆనందంగా ఉందనుకున్నావు కానీ నీ వంటి సుకుమారి అక్కడ ఒక్క క్షణం నిలవలేదు రత్న నువ్వు పెరిగిన పరిసరాలు వాతావరణం అన్నీ వేరు అక్కడ నువ్వు ఒక్క పూట కూడా తినలేవు రోజు కూడా ఉండలేవు చాలా సాధారణ గృహాలు మావి అతి మామూలు జీవితాలు మావి అన్నాడు ప్రేమగా ఆమె బుగ్గలు నిమురుతూ పర్వాలేదు మీ ఇల్లు మీ పరివారం నేను చూడొద్దు ఒక్కసారైనా సర్లే అయితే వెళ్దాం ఎప్పుడైనా ఫ్యాక్టరీ వర్కర్స్ అంతా మాధవుని దేవుడి వలె చూస్తున్నారు వారికి అది వరకు లేని సౌకర్యాలు ఎన్నో చేయించాడతను ఈ ఏడు లాభాలు బాగా వచ్చాయి అదంతా మాధవ్ కృషి వల్ల నిపుణత వల్లేనని జనార్దన్ రావుకు అందరికూ కూడా తెలుసు మాధవ్ లేనిదే ఒక్క క్షణమైనా ఫ్యాక్టరీ నడపలేనంతగా ఇప్పుడు జనార్దన్ రావు అతనిపై ఆధారపడి ఉన్నాడు తన ఇంటిని స్వర్గంగా మనసును ప్రశాంతి నిలయంగా మార్చిన మాధవ్ జనార్థన్ రావుకి ప్రాణాధికం సరసంగా సాగిపోయే జీవితాలలో అలలు సృష్టించి అశాంతిని రేకెత్తించటం ఆ సర్వేశ్వరునికి సంతోషమేమో అనిపిస్తుంది తండ్రి మరణసైపై ఉన్నాడని వెంటే రమ్ వెంటనే రమ్మని మనం వచ్చిన టెలిగ్రామ్ చూసి కొయ్యబారిపోయాడు మాధవ్ మామూలుగా ఎన్ని మనస్పర్ధలున్నా మరణకాలంలో అవి మరుగున పడి మమతలు పైకి తేల్తాయి మాధవ్ను రత్నను హడావుడిగా ప్రయాణానికి తయారు చేయటమే కాక మాధవ్ ఒద్దరి వారిస్తున్నా తాను వెంట బయలుదేరాడు జనార్దన్ రావు క్రొత్త చోటు అత్తిల్లు అందులోని ఇటువంటి పరిస్థితులలో ప్రప్రథమంగా వెళ్తోంది కాస్త ఆడసాయం అవసరం అనుకుంటూ వెంట అనసూయమ్మను కూడా బయలుదేరదీశాడు ఆమె వెంట తోక కోదండం కూడా ఉన్నాడు ఆఖరి గడియాల్లో ఉన్న అనంతయ్య ఖరానా ఇంటి అల్లుడైన కొడుకును అందాల రాసి కోడలని చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు మోగగానే కృతజ్ఞతలు తెలిపాడు వియంకుడికి బాబు నాపై కోపం పెట్టుకోకీకా నేను వెళ్ళిపోతున్నాను దయము అంతా మనమూలికే మనమేలికే చేస్తాడంటారు అలాగే నమ్ము ఇక ఈ ఇంటి భారం నీది అంటూ కళ్ళు మూశాడు అనంతయ్య కనుచీకటి వేళ హాహాకారాలు మిన్నంటాయి ఇటీవల క్రోధము పట్టుదల మరిచిపోయి కదలికదలి ఏడ్చాడు మాధవ్ తండ్రి మృతదేహంపై పడి ఆ ఒడిలో కూర్చుని గారాలు పోవడం ఆ భుజాలు ఎక్కి ఆడుకోవడం అది కావాలి ఇది కావాలి అని అడిగి తీర్చుకున్న బాల్యం నా తండ్రి నా రత్నం అంటూ తండ్రి తనను ప్రియమారా అక్కును చేర్చుకుని ముద్దాడటం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగా అయిపోయింది దేహం భస్మమైపోయింది ప్రేమ క్రోధ మతమాత్సర్యపూరిత ప్రపంచం నుండి జీవుడు ఎగిరిపోయింది తాత్కాలిక వైరాగ్యం ఆవరించింది మాధవ్లో నాడు మాధవ్కి ధైర్యం చెప్పి తాను వెళ్ళిపోయాడు జనార్దన్ రావు రత్నను తీసుకుపోండి ఆమెకిక్కడ కష్టంగా ఉంటుందన్నాడు మాధవ్ పర్వాలేదు ఉండగలను అన్నది రత్న ఇంత కష్టంలో మిమ్మల్ని వదిలి నేను పోను అంటున్న ఆమెను అభిమానంగా చూశాడు మాధవ్ ఏమి కావాలన్నా సందేహించవద్దు మాధవ్ వెంటనే కబురు చేయి అల్లుణ్ణి మరీ మరీ హెచ్చరించి కూతురికి సాయంగా అనసూయమ్మను వదిలి వెళ్లిపోయాడు జనార్దన్ రావు ఒక కారును కూడా మాధవ్కు వదిలివేశాడు ఇంత ఘోరం జరిగిన చెల్లెలికి వైధవ్యం సంభవించిన నారాయణమూర్తి ఆ ఒక్కనాడే ముక్త సరిగా వచ్చి పరామర్శించి వెళ్లిపోయాడు భార్య సమేతంగా కేశవ్ కూడా వచ్చాడు అంతటి విచారంలోనూ మాధవ్ కనులు కాంచన కొరకై వెతికి వెతికి నిరాశ పొందాయి ఇన్నాళ్ళుగా ఊరునూ తన వారిని వదిలి ఈనాడు అతి గొప్పవాడే తిరిగి వచ్చిన మాధవుని గురించిన వివరాలు తెలుసుకోవాలని తహతహలాడే లోకులకు అనసూయమ్మ కోదండం బాగా దొరికారు అసలే వ్యర్థమైన వాగుడుకు లేనిపోని అనవసర గొడవలకు పడిచచ్చే అనసూయమ్మకి మాధవ్ కుటుంబ వివరాలన్నీ తెలుసుకునే మహదవకాశం లభించింది ఇంకే ఆమెకు పెన్నిది దొరికినంత సంబరంగా ఉంది అనంతయ్య శ్రాదకర్మలు ముగిశాయి బంధువులంతా వెళ్లిపోయారు కాంచన ఎలాగుంది ఒకనాడు యథాలాపంగా అడిగినట్లు అడిగాడు మాధవ్ చెల్లెలు రేణును రేణు సమాధానం చెప్పలేదు తల్లి ఎక్కడ వింటుందో అని భయంతో కంగారుగా అటు ఇటు చూడసాగింది ఏ ఏమిటి ఇంకా గొడవలు అలాగే ఉన్నాయా బంధుత్వం లేదా లేదన్నట్లు తల ఊపింది రేణు ఏం జరిగింది అసలు చెప్పు వివరంగా ఇక చెప్పక తప్పలేదు రేణుకు నువ్వు వెళ్ళిపోయాక గొడవలు ఎక్కువైపోయాయి కాంచన వదిన పెళ్లి ఆ కోపాలతో జరిగిపోయింది తర్వాత తర్వాత అతడసలు మంచివాడు కాదట వదిరి పాపం ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుందంట ఆ మధ్య ఆ మధ్య గోపాలు దెబ్బలాడి విదేశాలు వెళ్ళిపోయాడట వింటున్న మాధవ్ కడుపులో దేవినట్లే అయింది ఇంతకు కాంచన ఆ పెళ్లి ఎందుకు చేసుకుంది ఏమో ఎందుకు చేసుకుంటుంది వెనక నుంచి వస్తున్న పార్వతి అంది పెద్దవాళ్ళు చేస్తే చేసుకుంటుంది తల్లి ముఖంలోని కాఠిన్యాన్ని చూసి విస్మయం చెందాడు మాధవ్ కాంచన తన కోడలు అని మురిసిపోయిన అమ్మ నేడు ఆమె పేరెత్తడానికే ఇష్టత ప్రదర్శిస్తోంది అప్పటికప్పుడే చెప్పులు తొడుక్కుని వెళ్లడానికి ఉద్యుక్తుడవుతున్న కుమారుడిని కటువుగా అడిగింది పార్వతి ఎక్కడికి కాంచనని చూడాలి స్థిరంగా అన్నాడు వీల్లేదు పార్వతి శాసించినట్లే అన్నది నీ తండ్రి చనిపోతే పరాయి వాళ్ళందరిలాగే తొంగి చూడకపోయాడే నీమామ సిగ్గులేదు ఆనాడు నిన్ను అలాగ అవమానించి విదిలించకపోతే నువ్వు అలా దేశాలు పాలయ్యేవాడివైనా ఆమె కంఠంలో దుఃఖపు అలు అలలు సుడులు తిరుగుతున్నాయి అమ్మా స్థిర గంభీర స్వరంతో అన్నాడు అంత పట్టుదలే ఉంటే నేను అసలు ఇక్కడ కూడా అడుగు పెట్టకపోయి ఉందనే అన్నీ మరచి వచ్చాను కాంచన నాకు ప్రాణం కంటే అధికమైనది ఒకనాడు ఈనాడు కనీసం కట్టితో కూడా చూడవద్దని శాసించటం అన్యాయం ఈ పట్టుదలలు కావేశాలు అన్నీ మీ పెద్దవాళ్లు పెంచుకున్నవి కాంచన అమాయకురాలు ఏమీ తెలియదు నేను వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను వెళ్ళు ముఖాన నీళ్లు చల్లుతారు క్రోధంగా ఆనేసి రిఫున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది మాధవ్ వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అరుగు మీదే ఉన్న నారాయణమూర్తి ఎవరు ఓ నువ్వా అని తిరిగి తన కాగితాల్లో మునిగిపోయాడు ఆ నిర్లక్ష్యాన్ని సరుకు చేయకుండా మాధవ్ లోనికి వెళ్ళాడు వంటింట్లో కొంచెం అలికిడవుతూ ఉండడం వల్ల అటు నడిచాడు కూరలు తరుగుతున్న అత్త ఒక్కసారిగా నువ్వా బాబు ఇంకా మేం జ్ఞాపకం ఉన్నావా అంటూ కంట తడిపెట్టుకుంది పీట వాల్చి కూర్చోమన్నట్లు సౌంగ్య చేసింది ఇద్దరు హృదయాలు బరువుగా ఉన్నాయి నిన్ను కాలదన్ను అష్టకష్టాలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నాం మధు నీకే చేసి ఉంటే కాంచ బ్రతికింత అన్యాయమైపోయేదా అంటూ కదిలి కదిలి ఏడవసాగిందామె ఏంటత్తయ్యా ఏం జరిగింది అసలు మాధవ్ ప్రశ్న అయ్యో ఇంకేం జరగాలి నాయనా మరింత అధికమైంది ఆమె దుఃఖం గోపాల్ విడాకులు అడుగుతున్నాడు కాంచతో పెళ్లి కాకముందే వాడికి లండన్లో పెళ్లా ఉందంట ఏమిటి వెయ్యి పిడుగులు ఏకకాల ముందు వర్షించినట్లే అయింది మాధవ్ స్థితి వెర్రివాళ్లా చూడసాగాడు అలాగే ఏడుస్తూ మధ్య మధ్య చెప్పసాగింది ఎప్పుడూ ధనదాహమే వాడికి ఓనాడు రెండు వేలు ఓనాడు నాలుగు వేలు మరోనాడు పదివేలు పిల్లనిచ్చుకున్నాం కదా అని అలాగే భరించాం తప్ప వచ్చి అది ఏవైనా అంటే నిర్దాక్షిణ్యంగా కొట్టేవాడు ఒకటి రెండు సార్లు స్పృహ కూడా తప్పిపోయింది ఏదోలే మనం కలగజేసుకుంటే ఇంకా పాడవుతాడేమోనని మే నోళ్ళు నొక్కునే ఉండేవాళ్ళం నలుగురు ఐదుగురు నర్సులతో విచ్చలవిడిగా తిరిగేవాడట అన్నిటికీ కాంచినలా నోరు మూసుకుని పరిస్తుంటే నా కడుపు తరుక్కుపోయేది ఇంకా అంత డబ్బు పంపు ఇంత డబ్బు పంపు అని వాడి తండ్రి ఉత్తరాలు ఇవన్నీ చాలక ఓ దొరసాని తీసుకొచ్చి ఒక పది రోజులు ఇంట్లో పెట్టాడు దాని కూడా అనిత అనిత అని కుక్కలా తిరిగేవాడు స్నేహితురాలని దాని వెంట వచ్చినవాడు దాని పంజాబీ మొగుడని చెప్తే నమ్మాం ఇప్పుడు తెలిసింది వీడు ముందుసారి లండన్ వెళ్ళినప్పుడే దాన్ని పెళ్లి చేసుకున్నాడట ఆ వెంట వచ్చిన వాడు దాని మొగుడు కాదట ఊరికే సాయంగా వచ్చిన స్నేహితుడు ఎవడోనట వీడు మళ్ళీ ఎంతకీ లండన్ తిరిగి వెళ్ళకపోవడంతో అది వీడిని వెతుక్కుంటూ వచ్చిందన్నమాట ఎంత కుండెలు తీసినవాడు వింటున్న మాధవ్ అన్నాడు కుండెలు పిండే బాధతో ఇదిగో చూడు ఈ ఈ చోటకే పాగా వేశాను అని నీ కోసం అని చెప్పి దాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టాడన్నమాట పట్టు చీరలు నగలు నాలుగు వేలు ఖర్చు చేశాడు దానికోసం దానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట ఇప్పుడు పోయి లండన్లో దానితో కలిసే ఉన్నాడట ఎన్ని ఉత్తరాలకు జవాబు లేదు ఆఖరిగా ఇప్పుడు విడాకులు కావాలని రాస్తున్నాడు మంచిది కాదు నేనంటే ఇష్టం లేదు అది ఇది అని రాస్తున్నాడు ఒకటి ముందే ఉండగా ఎంతకిలా కాంచిన బ్రతుకు తీసినట్లు అదే నాయనా మరి ఈ దేశం వాళ్ళు మహా ధనవంతులని అపోహంలో ఒక్కొక్కతే అలా మన దేశం వాడిని చేసుకుంటుందంట కేశవ్ అంటున్నాడు ఆ తెలుపు సొగసు చూసి భ్రమతో వీడు చేసుకుంటాడు ఆ తర్వాత అది డబ్బు కోసం పీడిస్తే దాని దాంధా ధనదాహం తీర్చడానికి ఇలాగా ఎవరి ఇంటికో నిప్పు పెట్టి ఏమీ తెలియని దాని గొంతుతో కోస్తారట డబ్బు కోసం ఎంత ఘోరం చాలాసేపు మౌనానంతరం కాంచని ఏది ఎక్కడుంది అని అడిగాడు ఎక్కడుంటుంది అత్త మామలకి అసలు అక్కర్లేదు దాని కోల వాళ్ళంతా నీచులు కనుకే వీడింత నీచుడు ఆ పుట్టిన పిల్లాడు బ్రతికినా దానికింత వ్యధ ఉండకపోను పది నెలలు పెరిగినట్లే పెరిగి వాడు దాటిపోయాడు అదేమిటి నీకు అసలు ఏమీ తెలియవా మాధవ్ మా విషయాలు కామాక్షి అడిగింది తెలియవత్తయ్యా ఇప్పుడేగా నేను ఈ ఊరొచ్చింది మళ్ళీ సరిగా కాన్పు కోసం కాంచినను హాస్పిటల్లో చేర్చిన్నాడే వెళ్ళిపోయాడు గోపాల్ అతడికి మనస్సు ఎలా ఒప్పిందో తెలియదు మూడు రోజులు చావు బతుకుల మధ్య ఊగింది మా ప్రాణాలు ఎగిరిపోయాయి మగబిడ్డ పుట్టాడు వాడిని చూసుకుని కొంత సంతోషంగా ఉన్నట్లే కనిపించింది పది నెలలు పెరిగాడు పాకుతున్నట్లే కనిపిస్తుంది ఇంకా కంటికి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది టీ సెంటరీ వచ్చిపోయాడు అంతే కాంచిన రాయిలాగా అయిపోయింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ నవ్వు అనేది కానీ ఏడుపు అనేది కానీ లేదు అలా రాయిలా కూర్చుంటుంది మరి అవసరమైన మాటలేమో మాట్లాడుతుంది అంతే ఇష్టమైతే తింటుంది ఒక్కోప్పుడు వరుసగా నాలుగేసు రోజులు ఏమీ తినదు అంతా మా కర్మ నాయన డబ్బుతో ఎంతో హోదా గల అల్లుడిని తే తేగలం అనుకున్నాం కానీ నుదుటి రాతలను మార్చలేవని అనుకోలేదు రోజు పోయి ఆ శ్మశానంలో కూర్చుంటుంది మొదట్లో వెతుక్కునేవాళ్ళం రాను రాను అలవాటైపోయింది భగవంతుడా ఏంటిది కలకళ్ళ నాకు నా కాంచిన బతికి ఎందుకిలా అయిపోయింది తల్లడిల్లిపోతున్న హృదయంతో బరువుగా కాంచిన గదివైపు నడిచాడు నిశ్శబ్దంగా ఉంది గది తలుపులు మూసి ఉన్నాయి చిన్న శబ్దం చేశాడు తలుపుల మీద మాధవ్ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి కాంచన లైట్ వేసి అతడి వైపు చూసింది అతడిని చూసిన సంతోషంగాని ఆవేశం గానీ ఏమీ లేవు ఆ కనులలో పాలిపోయి చిక్కిపోయి ఉన్న ఆ నీరసాకృతిని రాయిలా నిలబడి చూడసాగాడు మాధవ్ గుడ్డలు పగిలే బాధతో కాంచన అందమంతా పో ఏవైపోయింది కాంతిని కోల్పోయిన ఆ కనులు గాజుకుట్లలా వెలవలపోతున్నాయే ఆ తల దువ్వుకుని ఏనాడైందో నువ్వా బావా బాగున్నావా రా కూర్చో పెదవులు కదిలి కదలనట్లు మాట్లాడింది అతడి కుర్చీ చూపి తాను మంచం మీద కూర్చుంది పరామర్శింప వస్తే ఎవరు ఆమెను పలకరించడంతో ఏం మాట్లాడాలో తెలియక మోగబోయి కూర్చున్నాడు పరామర్శింప వస్తే ఎదురు ఆమె పలకరించడంతో ఏం మాట్లాడాలో తెలియక మోగబోయి కూర్చున్నాడు ఒకటిగా పెనవేయిచుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నాం కడకు ఏమయ్యాం ఇద్దరి మనసులు ఒకలాగే స్పందిస్తున్నాయి రెండు హృదయాలు యుగలమై ఏడుస్తున్నాయి నిన్ను ఇంకసలు అనుకోలేదు అన్నది పొడిగా ఆ కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి ఉండి ఉండి ఏమిటోగా మాట్లాడుతోంది నువ్వు చాలా సుఖంగా ఉన్నావని విన్నాను రత్న చాలా బాగుంటుందటగా నీ జీవితం ఎప్పుడూ హాయిగా గడిచిపోవాలి బావా నీకే బాధలు రాకూడదు నిశ్చింతగా ఉంది కొంతు నువ్వు ఇలా ఉంటే నేను సుఖంగా ఎలా ఉండగలుగుతాను కాంచనా నీ బాధలు విని నేనెంత ఏడుస్తున్నానో నీకేం తెలుసు ఎందుకు ఏడవద్దు ఎవ్వరూ ఏడవద్దు అందరి బదులు నేనే ఏడుస్తాను అంతా హాయిగా ఉంటే అంతే చాలు ఏ మాటలో కూడా దుఃఖపు చాయగాని ఆవేశపు పొరగాని లేదు అతి సాధారణంగా ఉంది గొంతు పళ్ళ మీద ఉన్న పసివాడి ఫోటోను తదేకంగా చూడసాగాడు మాధవ్ అది చూసిన కాంచన లేచి ఫోటో తెచ్చి మాధవుడి చేతికిస్తూ ఏడాది కూడా పెరగలేదు నా మీద వాడికి అసహ్యం కలిగి వెళ్ళిపోయాడు అన్నది ఒక్కో మాట గుండెలను పిండుతున్నట్లుగా ఉన్నది మాధవ్కు ఏదో బొమ్మ యాంత్రికంగా మాట్లాడినట్టుంది కానీ సజీవంగా ఉన్న మనిషి మాట్లాడుతున్నట్లు అనిపించలేదు మాధవ్కు ఏం వచ్చావు కేశవ్ కోపంగా ప్రవేశించాడు ఇంతవరకు నువ్వు చేసిన నిర్వాకం చాలు నడువు బయటికి తర్జని చూపుతూ అన్నాడు కేశవ్ అవును కేశవ్నే బుద్ధి లేదు పరాయి దాని గదిలో కూర్చుని మాట్లాడటానికి నీ ప్రాణానికి ఉసూరుమంటూ దాని బ్రతికెలా మూడైపోతుందో చూశావా నడు ఎప్పుడూ ఈ ఇంట అడుగు పెట్టకు పోన్ పో వెళ్ళిపోబావా నన్ను చూశావుగా నిశ్చలంగా అంది కాంచన తన గదికి ఎలా వచ్చాడో అతనికే తెలియదు ఎన్నెన్ని తెరుగులుగా ఆ మనసు ఏడుస్తోందో వర్ణనకు అతీతం కాంచన ఇలా మూడు నిన్ను చూడటానికే ఇలా నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందా నేనెంత నిర్భాగ్యుడిని ఎంత పాషణుడను నీ కష్టాలు చూసి నేను ఇంకా ఎలా జీవించి ఉన్నాను రాత్రంతా అశాంతిగా అటూ ఇటూ దొర్లుతున్న అతడిని రత్న ఎన్నోసార్లు అడిగింది అలా ఉన్నారే అని ఏం లేదు రత్న నా బాధను నీకెందుకు పడుకో అని మాత్రమే అన్నాడు నేనేం చేయగలను కాంచనా నీకోసం నేనేం చేయగలను మౌనంగా వాపోయాడు ఏమీ చెయ్యలేను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఆడదానికి ఇటువంటి జీవితం వైధవ్యం కంటే ఘోరమైనది మందులేని వ్యాధుల వంటిది కషాయి వాడితో ముడిపడిన స్త్రీ బ్రతుకు ఈ దేశంలో దీనికంతటికీ నేనే కారణం నేనే కారణం నా పాపానికి పరిష్కృతి లేదు పాపం రోజూ పోయి శ్మశానంలో గడిపి వస్తుందట ఎంతటి హృదయ విదారకమైన సంగతి భర్త చతించి వెళ్ళిపోయాడు బిడ్డను దైవంలో ఆక్కుపోయాడు ఇక దీనురాలు ఏం చేస్తుంది ఆమె హృదయమే శ్మశాన వాటికి అయిపోయినట్లున్నది కాంచన వచ్చింది కాంచన వచ్చింది ఇంట్లో అందరూ సంతోషంగా విడ్డూరంగా అంటుంటే అప్పుడే మధ్యాహ్నం ఇతరు నుండి లేచిన మాధవ్ విని ఆశ్చర్యపోయాడు కానీ పక్క మీద నుంచి కదలు లేదు అలాగే పడుకుని వింటున్నాడు కాంచనికి ముఖాముఖి ఎదురుపడాలంటే అతనికి ముఖం చెల్లటం లేదు సిగ్గుపడుతున్నాడు కులాసాన అత్తయ్యా కాంచన కంఠం వినిపిస్తోంది ఏం కులాసా లేవే మనందరి బ్రతుకులు ఓలాగే ఏడుస్తున్నాయి రా కూర్చో అంది పార్వతి గొంతు చాలా రోజులకొచ్చావు మళ్ళీ రెండేళ్ళు అయిపోలేదు నువ్వు ఈ గడప తొక్కి నిందారోపణగా అంటోంది పార్వతి నువ్వేగా అత్తయ్య రావద్దన్నావు కాంచిన అడిగింది నేనా నేనన్నానటే ఇది చాలా బాగుంది మర్చిపోయావా అత్తయ్యా ఆ రోజు బావ అసలు ఇల్లు వదిలి ఎందుకు పరాయరయ్యాడో తెలుసుకుందామని నేను వస్తే నువ్వేమన్నావు నా దురదృష్టమే ఇంకా పెళ్ళైనా కాకుండా బావని బాధిస్తుందన్నావు కదా అందుకే నేను బావ జీవితం నుండి పూర్తిగా తప్పుకున్నాను నువ్వన్నది అక్షరాల నిజం నా పెళ్ళి నా జీవితం వేరుదారిని పడ్డాక బావ అదృష్టవంతుడయ్యాడు సంఘంలో విలువైన అయ్యాడు ప్రత్యక్ష పరోక్ష స్రోతలు ఇరువురు అదిరిపట్టారు వలవలా ఏడ్చింది పార్వతి అందుకటే తల్లి ఆ దిక్కుమారిన పెళ్లి చేసుకుని బతికిలా తగలేసుకున్నావు ఏదో నా బాధలో నేనన్నాను కానీ నీ మీద నాకేం కోపం నా మీద ఇంత కోపం పెట్టుకుని ఈ గడప కూడా తొక్కడమ్మా అని ఎందుకులే ఎత్తుకులే అత్తయ్య ఇప్పుడు అవన్నీ అయిపోయింది నా నిష్క్రమణ బావకి నిజంగా మంచిదే అయింది బావ భార్య వచ్చిందని విన్నాను చూసి వెళ్దామని వచ్చాను మాధవ్ మది వెయ్యి ప్రక్కలైంది కాంచన ఎందుకిలా చేసింది నా కోసం ఎదురు చూడలేక గోపాల్ని చేసుకుందా అని అహరహం అతడిని వేధించుతున్న ప్రశ్నకు సమాధానం ఈనాడు దొరికింది ఆమెకు తనపై అసహ్యం లేదు తన పట్ల ఆమె మదిలో అలాగే చెక్కు చెదరని ప్రేమ ఉంది చ అమ్మ ఇంత హీనమైన మాటలు అని చిన్నపుచ్చిందా కాంచనను మేమిద్దరూ ఇలా విడిపోవటానికి కారణం అమ్మేనా తాను తెచ్చిన చీరా నెక్లెస్ రత్నకిచ్చి కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయింది కాంచన మాధవ్ గది బయటికి రానేలేదు కాంచిన వచ్చి వెళ్లిన తర్వాత అతని మనస్థితి మరీ అల్లకల్లోలంగా తయారైంది కొంతసేపు హృదయాన్ని చల్లబరుచుకునేందుకు అలా బయటకు వెళ్ళిపోయాడు సాయం సమయం మాధవ్ కాళ్ళు అతని మనసుతో ప్రమేయం లేకనే అలా అలా తీసుకుపోసాగే పొలాల వైపు భూమిలో తండ్రి సమాధి వద్ద ఎంతోసేపు అలా అన్యమనస్కంగా కూర్చుండిపోయాడు చేజేతుల తండ్రి అంత్యక్రియలను సలిపిన అతడికి మాటిబాటికి జనన మరణాల రహస్యాన్ని కూర్చిన ఆలోచనలు అసంఖ్యాకంగా కదులుతున్నాయి అలా అలా ఆలోచిస్తూ నలువైపులా దృష్టిని పరిపిన మాధవుకు అనతి దూరంలో తనవలనే ఓ స్త్రీమూర్తి అన్యమనస్కంగా ఓ తులసి మొక్కవత కూర్చున్నట్లు అనిపించింది పరీక్షగా ఆరాగా చూశాడు శ్మశానంలో ఒంటరిగా స్త్రీ ఎవరై ఉంటుంది దగ్గరగా వెళ్ళిన మాధవ్ ఉలిక్కి పడ్డాడు ఆమె కాంచన తులసి కోటపై చేతులుంచి ఆ చేతులపై తల అంచుకుని బాహ్య స్మృతి లేనట్లుగా కూర్చుని ఉన్నది కాంచన మనసు ద్రవించిపోగా ఆర్ద్రంగా పిలుస్తూ ఆమె చేయి వేశాడు కళ్ళు విప్పి చూసిందే కాని కాంచన ఏమీ మాట్లాడలేదు లే ఏంటి ఇక్కడికొచ్చావు ఒంటరిగా వాన వచ్చేటట్లుంది చూడు మేఘావృతమైన ఆకాశాన్ని చూస్తూ అన్నాడు పర్వాలేదు వాన ఏం చేయగలదు నిర్వికారంగా అన్నది కూర్చున్న తావు నుండి లేవకుండా ఎందుకు చెప్పు అసలు ఇక్కడ కూర్చున్నావు ఇదేం ప్రదేశమో తెలుసా తెలియకేం ఎవరు చేరుకోవలసిన తావైనా ఇదేగా అదిరిపడ్డాడు మాధవ్ కాంచనా అన్నాడు వెర్రిగా అవును బావా బాబుని ఇక్కడే పాతి పెట్టేశాను సరిగ్గా ఇదే సమయం వాడు నన్ను వదిలిపోయినా నేను వాడిని వదలలేక రోజు వస్తూ ఉంటాను ఇక్కడ కూర్చుంటే ఏంటో వాడు నవ్వుతూ పాకుతూ నా దగ్గరికి వస్తున్నట్లే అనిపిస్తుంది దీనాతి దీనమైన స్థితిలో ఉన్న ఆమెను ఏమని ఓదార్చగలుగుతాను నేను ప్రేమించిన అందరూ నన్ను విదిరించుకుపోతున్నారు బావా ఏమిటో తెలియదు అయినా నాలో ఈ ప్రేమ సమస్య సమసిపోదు పిచ్చిదానవని ఇంట్లో అంతా విసుక్కుంటున్నారు నువ్వే చెప్పు నా బిడ్డను చూసుకోవటానికి రావటం పిచ్చా నన్నే ప్రేమించని నీవు నా బిడ్డను పెంచడానికి మనస్కరించక చంపేశావని రాశాడు గోపాల్ కడుపు శోకంతో అల్లాడే భార్యకి ఎంత మంచి ఓదార్పు ఇచ్చే భర్త చూసావా ఏమి సమాధానం చెప్పగలడతను అతను నడు కాంచిన నడు అదిగో చూడు సన్నటి తుంపర్ కూడా ప్రారంభమైంది అన్నాడు అనునయంగా పర్వాలేదులే కాసేపు ఇక్కడే కూర్చుందాం హాయిగా కాంచన కదలలేదు ఆమెను ఒంటరిగా వదిలి అతడు వెళ్ళలేడు ఒక వంక చీకటి పడవస్తోంది చిరుకులు కొంచెం దట్టంగా పడుతుంటే కాంచన తప్పనిసరిగా రేచింది ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు అంతకంతకు వాన అధికమవుతోంది దుస్తులు పూర్తిగా తడిసిపోయాయి చిన్నప్పుడు మనం పొలాలలో ఆడుతూ పరుగులు పెట్టిన రోజులు గుర్తున్నాయి కదా బావా హఠాత్తుగా అంది కాంచన దూరంగా ఆకాశము భూమి కలుస్తున్నట్లు కనిపించి ఆ చోటు చూద్దామని ఎంత దూరం పరిగెట్టేవాళ్ళం ఎంత దూరం పరిగెత్తినా ఆ దిక్చక్రం ఇంకా అంత దూరంగానే కనిపించేది ఊహతోనే గాని దానికి లేదని తెలియని అమాయకపు రోజులవి ప్రేమ వెంట పరుగులు పెట్టడం కూడా అటువంటిదే దిక్చక్రాన్ని చూడలేనట్టే నిజమైన ప్రేమను చూడలేం పొందలేం అవును మాధవ్ మనసులో కూడా ఆ రోజులు ఒక్కసారిగా కదలాడే ప్రేమకు ఊహానామే కానీ యథార్థ స్వభావం లేదు నా అనుభవం నేర్పినదది ఎంతటి జ్ఞాని అయిపోయింది కాంచన వాన ఎక్కువగా ఉంది ఈ గుళ్ళో ఆగుదాం కాసేపు ఇద్దరూ ఆలయంలో ఓ అరగంట కూర్చుని అలా చిన్ననాటి తలపోతలతో కాలం గడుపుతుండగా వాన కాస్త తెరిపి ఇచ్చింది నడువు త్వరగా వెళ్ళిపోదాం ఇద్దరు ఆలయం బయటికి వస్తుండగా కారు వచ్చి ఎదుట ఆగింది రత్న కోదండము ఉన్నారు అందులో రత్న మాట్లాడలేదు ఇద్దరిని యగాదిగా చూడసాగింది కోదండం చూపులలో కొంటితనం కనపట్టింది కాంచర్ కానీ మాధవ్ గాని ఎటువంటి సంజాయిషీలు చెప్పుకోలేదు మౌనంగా ఎక్కి కూర్చున్నారు ఇంకా మీరు ఒక్కరే వచ్చారేమో ఎక్కడ అవస్థపడతారు అని వెతుక్కుంటూ వచ్చాం నవ్వు నవ్వుతూ అన్నాడు కోదండం అవును రావటం ఒక్కడే వచ్చాను ఇక్కడ కాంచర్ కలిసింది తన గురించే ఆగాను నేనొక్కడనే అయితే వా వానైనా వచ్చేసేవాణ్ణిగా మరి సంభాషణ సాగలేదు ఆవిడని ఇంటి దగ్గర దిగవిడిచి వస్తాను అని వెళ్ళిపోతున్న మాధవ్ని చూస్తూ తల పంకించింది అనసూయమ్మ ఎవరమ్మా ఆ కారులో అమ్మాయి మీ ఆయనకు నిశ్చయమైన పెళ్లి కూతురు ఆవిడేనటగా ఆరాగా అడిగింది రత్నను కాబోలు నాకు తెలియదు దుస్తులు మార్చుకుంటూ అంది రత్న అవును తల్లి నీకేవీ తెలియదు వగలు కురిపిస్తూ అంది ఈ పిల్ల మూలంగానే నటగా మీ ఆయన దేశాలు పట్టిపోయింది పెళ్లి తర్వాత ఆ పిల్ల భర్తకు వీళ్ళ బాగోతం తెలిసి విరక్తి పుట్టి అదేదో దేశం పోయాడట విడాకులు కేసు జరుగుతోందంట కోర్టులో అలాగా మాధవులు ఆలయం నుండి తడి దుస్తులతో బయటకు వచ్చిన దృశ్యం ఎంతో ఆత్మీయుల మాదిరిగా మాట్లాడుకుంటూ కనిపించిన దృశ్యం ఆమె మనోపదంలో మెరిశాయి ఆ అనసూయమ్మ వడ్డించుతున్న విషం మెల్లగా ఎక్కుతోంది రత్నకు ఇలా నోరు మూసుకుంటే లాభం లేదమ్మా రానిచ్చి నాలుగు తులుపు అవ్వా దాంతో అంత పబ్లిక్గా షికార్లా ఆ ఇప్పుడు తెలిసింది అందుకే నీకంత ప్రేమగా చేరాన క్లస్ తెచ్చింది లేకపోతే అంత ఖరీదైన నగ ఎవరైనా బహుమానం ఇస్తారా నిష నర విష నర నరంలోకి ఎక్కిపోయింది రత్నకి నీకు వాళ్ళిల్లు తెలుసా అని అడిగింది తెలుసమ్మా అనసూయమ్మ సమాధానం చీరా నెక్లెస్ తీసుకెళ్ళి ముఖాను కొట్టిరా నాకేం అక్కర్లేదు ఆయన్ని రాని అడిగేస్తాను ఈ రోజు కాకుంటే రేపు తప్పకుండా అడగాలమ్మా లేకుంటే ఆటలు అలాగే సాగుతాయి మీ నాన్నగారు నన్ను ఇక్కడ నీతో ఉంచి వెళ్ళింది ఎందుకు నీ మీద ఏగ వాళ్ళకుండా చూడమని కాదు ఇక్కడ ఏం జరిగినా బాధ్యత అంతా నాది తల్లి రత్న రోష రోషక్రోధాలతో సెగలు కక్కసాగింది కాంచనుడు గురించి ఇంకా వివరంగా రేణుని అడిగి తెలుసుకుని ఇంకా కోపం పెంచుకుంది ఎంతటి చతురుడు మాధవ్ అంత తీయగా హాయిగా ప్రవర్తిస్తాడు ఇంత చరిత్ర వెనక ఉండగా ఎంతటి లోతుకుంటే వివాహానంతరం ప్రప్రథమంగా భర్తపై కోపము ఏహ్యత కలిగాయి రత్నకు తాను గదిలోకి వచ్చిన కదులు మెదులు లేకుండా పడుకుని ఉన్న రత్నను కొన్ని సెకండులు ఆశ్చర్యంగా చూశాడు మాధవ్ కారణం సాధారణంగా ఆమె వేళ కాని వేళలో నిద్రపోదు రత్న ఒంట్లో బాగోలేదా అని అడుగుతూ దగ్గరగా కూర్చుని నుదులుపై చెయ్యి వేశాడు ఆ చేతిని విసురుగా ఒత్తిగించుతూ ప్రక్కకు తిరిగి పడుకుంది రత్న కళ్ళు మాత్రం విప్పి చూడకుండానే అమితమైన అవధులు దాటిన ఆశ్చర్య ఆశ్చర్యానుభాతుని అనుభూతిని పొందిన మాధవ్ కొలదిసేపు అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు ఇది కూడా రత్నలో తానెన్నడూ చూడని విశేషణమే ఇంతవరకు తనపై రత్నకు కోపం రావడం అలిగి పడుకోవడం అనేది చూడలేదు ఇది ఒక క్రొత్త అనుభూతి అతడికి ఏమిటి రత్న ఏమిటి ఆమెను తనవే తిప్పుకుంటూ అడిగాడు మీ నాన్నగారు కానీ గుర్తుకొచ్చారా అని కూడా అడిగాడు కోపంగా అతడి దశ చూసిందే కాని నోరు విప్పలేదు రత్న ఏంటో చెప్పందే నాకెలా తెలుస్తుంది చెప్పు చుపుకం పట్టి లారణగా అడిగాడు శివంగిలా లేచింది రత్న కాంచనను మీరు ప్రేమించారు కదూ అనుకోని ఈ ప్రశ్నకు అప్రతిపుడయ్యాడు మాధవ్ అలా చూస్తారే మీ రహస్యం నాకు తెలిసిపోయిందనా మీరు జవాబివ్వరు నాకు తెలుసు ఎలా ఏం చెప్పగలరు మీరు నేను మీ ఊరికి వెళదామని ఎప్పుడన్నా ఎప్పటికప్పుడే వద్దని అడ్డుపుల్ల వేసేవారు ఇందుకేగా కాళ్ళ కింద భూమి కదిలి బ్రద్దలవుతున్నట్లుగా అనుభూతి చెందిన మాధవ్ స్తంభీభూతుడే అయ్యాడు క్రమంగా రత్న రోషం ఏడుపులోనికి దిగింది మీ మనసులో ఎవరో ఉండగా నన్ను మీరెందుకు చేసుకున్నట్లు ఎందుకు నా గొంతు కోసినట్లు రత్న అప్పటికి కాస్త ప్రయత్నపూర్వకంగా మాట్లాడిగడిగాడు మాధవ్ ఏది నా ముఖం చూసాను నీ గొంతు నేను కోశానని మనస్ఫూర్తిగానే అంటున్నావా చుపుకం పట్టి ఆమెను తనవైపు తిప్పుకుంటూ అడిగాడు మరి నేను విన్నదేవిటి నేనింకా పిచ్చిదా అని అనుకుంటున్నారా ఏమీ తెలియకపోవటానికి అప్పప్ప పిచ్చి 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 ఈ మాటను నేను మర్చిపోయినా నువ్వు మరవలేకుండా ఉన్నావే ఎందుకలా పదే పదే నిన్ను నువ్వు కించపరుచుకుంటావు పాపం ఎంత ప్రేమ ఎంత గౌరవం నాపై ప్రపంచంలోని హేడనంతా ఆ స్వరంలోనూ ఆ చూ ఆ చూపుల్లోనూ కురుస్తోంది రత్న ఇంకా సహించలేని మాధవ్ ఆగ్రహంగా అదలింపుగా అన్నాడు రత్నలో మార్పు లేదు అలాగే నిర్లక్ష్యంగా చూస్తూ అంది మీ అరుపులకు కేకలకు నేనేం బెదిరిపోవడం లేదు నేను అనదలుచుకుంది అని తీరతాను నేను పిచ్చిదాన్నని నాకు మీ ఆటలు తెలియవని అనుకుని నన్ను చేర్ చేసుకున్నారు నా డబ్బంతా తగ్గించుకోవచ్చని నా మెడకు ఉచ్చు బిగించారు అప్పటికే మాధవ్ అదుపు దాటిపోతున్న ఆగ్రహాన్ని బలవంతంగా అణుచుకుంటూ అన్నాడు రత్న ఒక్కసారి ఆ ఆవేశం చల్లార్చుకుని నేను చెప్పేది విను నన్ను రెచ్చగొట్టకు వినను వినను మొండిగా అంది మోసాలు నేర్పిన వాళ్ళెన్ని కల్లబొల్లి కథలైనా అల్లి చెప్పగలరు నా కళ్ళతో నేను చూసిన దానికి ఇంకా నమ్మకుండా నీ కాకమ్మ కథలు వినేటంత మూర్ఖురాలినా నాకు తెలియకుండా నాకు చెప్పకుండా రోజు నువ్వు కాంచరిని కలుసుకోవటం ఇంటికి వచ్చి దిగపెట్టడం నిర్జన ప్రదేశాలలో ఏకాంత విహారాలు సరసాలు ఓహ్ ఎంతటి హీరో అయిపోయావు నోర్ ము ఇక నిగ్రహించుకోలేని ఆవేశంతో రత్న చెంప చెల్లుమనిపించాడు జాగ్రత్త మరీ అదురు వదరుతున్నావు కాంచులను సాటిదాన్ని అంత నీచంగా మాట్లాడటానికి నీకు లేకపోయిందా అగ్నిని వర్షిస్తున్నాయి అతడి నేత్రాలు చీ పశువా తీసిపోని కోపంతో అసహించుకుంటూ అంది రత్న ఓ చేతితో చెంప సవరించుకుంటూనే బలప్రయోగం మినహా నీ వంటి పశువు చేయగలిగిందేముంది ఎవతి కోసమో నాపై చెయ్యి చేసుకోగల మొనగాడివైపోయానన్నమాట ఇదే స్పష్టం చేస్తోంది నీకు దానిపై ఎంత మమకారమో నిన్న కనుచీకటి వేళ వర్షంలో తడిసిన గుట్టలతో నిన్నూ కాంచనను దేవాలయంలో ఏకాంతంగా ఉండటం నేను చూశాను నా కళ్ళతో తెలుసా చిచి ఇంకా నీతో నాకు మాటలు చాలు చలించిపోయాడు మాధవ్ ఇప్పటికీ అతనికి అవగాహన అయ్యింది రత్న ఆరోపణ ఏమిటో కానీ ఆమె అంచనా మాత్రం అపోహ కాని ఎలా నచ్చి చెప్పాలి వినగల స్థితిలో ఆమె లేదు మహా ఆవేశంతో ఊగిపోతోంది కాను తాను చేసిందేంటి ఎంతైనా అనుకోని భార్యపై చేయి చేసుకోవడం అప్రయోజకుడిలాగా చి ఆమె అపోహను దిత్తి అర్థమయ్యేలా వివరించవలసిన బాధ్యత భర్తగా నాపై ఉన్నది ఆ పరిస్థితులలో రత్నే కాదు ఏ స్త్రీ అయినా అలాగే పెడద్దారు తీసి అపార్థం చేసుకుంటుంది తన ఆవేశ స్థితి నుండి తేరుకుడు చూసేసరికి తారాపాతంగా వర్షిస్తున్న కనులతో తన వస్తువులన్నీ సర్దేసుకుంటోంది రత్న ఆవేశం ఎంతటి అనర్థాన్ని అవతరింప చేయబోతున్నదో ఊహించగలిగిన మాధవ్ నిలువెల్లా కంపించిపోయాడు రత్న ఏంటిది ఏం చేస్తున్నావు పెట్టే అస్తవ్యస్తంగా సర్దేసి మూత వేస్తున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ అడిగాడు అతడి కనులలోకి చూస్తూ కట్టుపడకుండా ఉన్న కన్నీటిని పదే పదే ఒత్తుకుంటూ మెల్లగా అంది రత్న తెలియకే అడుగుతున్నారా నా ఇంటికి నేను వెళ్తున్నాను ఆ నైరాస్యాన్ని దైన్యాన్ని గమనించిన మాధవ్ కదిలిపోయాడు వద్దు రత్న నా మాట విను నలుగురిలో నవ్వులు పాలయ్యి నన్ను నగుపాట్లు పాలు చేయకు చల్లగా సాగిపోయే సంసారాన్ని రచ్చగేడ్చకు నేను చాలా తొందరపట్టాను క్షమించు కానీ నన్ను పాపిష్టివాడిగా మాత్రం అంచనా వేసుకోకు ప్రతిమలాడుతూ తన చేతి తెప్పకు కందిపోయినా ఆమె చెంపను సవరించపోయాడు పామును చూసినట్లుగా వెనక్కి అడుగువేసింది రత్న పాషకందని భావాలు పరుగులు తీసయామి వదనంలో నన్ను ముట్టుకోకు స్వరం మంద్రస్థాయిలో పలికిన స్థిరంగా గంభీరంగా ధ్వనించింది అయిపోయింది మన సంబంధం ఇక నీ కోరిక తీరుతుందిలే నా కోరిక అయోమయంగా అడిగాడు మాధవ్ అవును ఆవిడ భర్త నుంచి విడాకులు పొందుతున్నది నీవు కూడా ఇక భార్య నుంచి పొందుతావు ఆ పైన స్వేచ్ఛ రత్న ఎంతటి మాటలంటున్నావు అవును నేను మాటలు దానినే మీలాగా చేతులు చి చేతలు నేర్చిన చతులను కాదు ఇంటికి తీసుకొచ్చి చాలా గొప్ప మర్యాద చేశావు జన్మ జన్మలకి మర్చిపోను వెళ్తున్నాను ఒంటరిగా వచ్చిన కుమార్తెను ఆమె కిన్న వదనాన్ని చూసిన జనార్దనరావుకి ఏమీ అర్థం కాలేదు అల్లుడేడమ్మా అని అడిగిన ఆయనకు నాకు తెలియదు నాన్న అని సమాధానమిచ్చి ఆయన ముఖమైనా చూడకుండా తన గదిలోనికి పోయి తలుపులు మూసుకుంది రత్న ఏదో కీచులాడుకున్నట్లున్నారు అనుకుంటూ గుంభనంగా నవ్వుకున్నాడు ఆ అనుభవక్యుడు ఆ విషయం ఏమంత ముఖ్యమైనదిగా కూడా తీసుకోకపోయినా అరగంట అనంతరం టాక్సీలో వచ్చిన అల్లుడిని చిన్నపోయిన అతడి ముఖాన్ని చూసి మాత్రం నిజంగా కలవరపడ్డాడు జనార్దన్ రావు మాధవ్ ముఖంలో ఆ క్షణంలో పెరుతుఫాన్లు రేగుతున్నంత అలజడి కొట్టవచ్చినట్లుగా కనిపించింది అతడికి కానీ భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధాలు కలహాలు ప్రేమలు అన్నీ కూడా చాలా సున్నితమైనవి వా వాతంట్లతో అవే సర్దుకుంటాయి వాళ్ళంతట వాళ్లే తిరిగి సమన్వయించుకోగలరు ఒక తరి ఏ కారణం చేతనైనా తేడాలు వచ్చినా అందుకే ఆ విషయమే తానేమో తరచి తరిచి అడగరాదని అడగటం భావ్యం కూడా కాదని భావించిన జనార్దన్ రావు ప్రయాణం సుఖంగా జరిగిందా అక్కడంతా కులాసాయేనా అని ఏవో యథాలాపంగా రెండు మూడు ప్రశ్నలు వేసి సమాధానాలు పొంది ఊరుకున్నాడు అతడి ముభావతను అర్థం చేసుకున్న అపార్థం చేసుకున్నాడు మాధవ్ రత్న అతడికి అంతా చెప్పి ఉంటుందని అందుకే అంత ముక్తసరిగా ఉన్నాడని భావించిన మాధవ్ ఆ ఇంటి తన విలువ ఒక్కసారిగా అల్పమైనట్లుగా ఊహించుకుని లోన న్యూనతాభావంతో బాధపడసాగాడు ఎక్కడికి వెళ్తున్నారు కాంచిన దగ్గరికేనా ఎక్కడికో బయలుదేరుతున్న భర్తని కోపంగా అడిగింది రత్న నువ్వు ఎవరివో చెప్పుడు మాటలు విన్నట్లున్నావు ఆ చెప్పిన వాళ్ళెవరో కూడా నేనే ఊహించగలను కానీ ఇది ఆపండి ఊహించింది నిజమే అవును అనసూయమ్మే నాకు చెప్పింది ఆవిడది దురుసు స్వభావమే కావచ్చు అయితేనేం ఇది అబద్ధం కాదు కదా అబద్ధమే రత్న నాదొక్క మాట వింటావా ఏంటి నా వెంటరా ఆ దీనురాలి అసలు చరిత్ర నీకు తెలుస్తుంది మనం కొలిచే రాధామాధవుడి ఆనగా చెప్తున్నాను ఈ ప్రమాణంతో కొంత చలించింది రత్న రా రత్న ఇప్పుడే వెళదాం నీకు నా ఒక్కడిపై అనుమానమైతే ఆ గారిని కూడా తీసుకురా ఇంకా అనుమానమైతే మీ నాన్నగారిని కూడా తీసుకురా నేను రాను రోజు ఈ ఊరు నుంచి ఆ ఊరు పరిగెత్తాల్సిన అవసరం నాకు లేదు సరే నాకుంది నేను వెళుతున్నాను స్థిరంగా అన్నాడు అవును ఎందుకు వెళ్ళరు ఈరోజు ఆవిడ ఉత్తరం కూడా వచ్చిందిగా రమ్మని అవును అందుకే వెళ్తున్నాను నీ ఇష్టం వెళ్ళిపోయాడు మాధవ్ అనసూయమ్మా ఇంకా పూరెక్కిచ్చింది రత్నకి అబ్బే ఇలా ఊరుకుంటే లాభం లేదమ్మాయి నీ ప్రాణానికే మోసం రాగలదు దాని దగ్గరికే వెళ్తున్నాడు మళ్ళీ తీసుకెళ్ళు మీ నాన్నను కూడా తీసుకెళ్ళి చూపించు దారిని పోయేవాడిని తెస్తే ఎంత అనర్థమైపోయిందో బాగా తెలుసుకుంటాడు మాధవ్ మనసు మహా అల్లకొల్లలుగా ఉంది విపరీతమైన బాధగా ఉంది కారు నడపడం కూడా క విపరీతమైన వాన పడుతోంది కారు నడపడం కూడా కష్టంగానే ఉంది అలాగే మొండిగా నడుపుతున్నాడు ఎంతకిత ప్రత్యేకంగా పిలిచింది కాంచన ఏమీ అఘాయిత్యం చేయబోవడం లేదు కదా అతడు కారు నడుపుతూ ఉన్న వేగం చూసి దారిని వెళ్లే ఇతర వాహనాలు వాతంట తవే దూరంగా తొలిగి దారిస్తున్నాయి అత్తయ్య కాంచన ఎందుకు నన్ను పిలిచింది అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాసింది అని కంగారుగా వచ్చి అడుగుతున్న మాధవును నారాయణమూర్తి భార్య వింతగా చూశారు ఎందుకు కబిరం ఉంటుంది ముఖాముఖాలు చూసుకున్నారు కాంచన ఆమె గదిలో లేదు కంగారుగా ఇల్లంతా వెతికారు ఎక్కడా లేదు ఇంకెక్కడుంటుంది అక్కడే శ్మశానంలో కూర్చుని ఉంటుంది నడవండి ఏడుస్తూ పొడుతున్న మామను అత్తరు బలవంతంగా కారులో కూర్చొని చేసి బయలుదేరాడు మాధవ్ అతడి కారు ఆగుతుండగానే అతివేగంగా వచ్చి మరో కారు ఆగింది రత్న తండ్రి అనసూయమ్మ వగైరా బలవంత బలగవంతా ఉన్నారు అందులో ఒక సమాధి దగ్గర ఆ వానకు తడుస్తూ పడి ఉన్నది కాంచన అదిగో అంటూ అటు పరిగెత్తారు తన చేతుల మీద ఎత్తి తడి ముద్దలవుతున్న కాంచనను దగ్గరలో ఉన్న శివాలయంలోనికి తీసుకెళ్లాడు మాధవ్ కంటికి మంటికి ఏకదారిగా ఏడుస్తోంది కాంచన తల్లి కామాక్షి నిన్న కోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలిసింది విడాకులు మంజూరు చేసినట్లు మన దగ్గర అతడు తీసుకున్న డబ్బంతా వాయిదా పద్ధతిని తీర్చేట్టు అది తెలిసిన దగ్గర నుండి ఏమిటోగా ఉంది ఏమీ త్రాగలేదు కాంచన నా తల్లి అంతకంతకు ఆమె రోజును ఎక్కువైపోతుంది ఏడవకమ్మ నీరసంగా అంది కళ్ళు తెరిచి మాధవ్ని చేయి పట్టుకుని నీకు శ్రమ కలిగించాను బావా క్షమించు ఇంకెప్పుడు ఎలా చెయ్యనుగా రత్న ఇట్రా రత్న జంకుతూ దూరంగా నిలబడిందే గాని దగ్గరికి వెళ్ళలేదు జనార్దన్ రావు రత్నను ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు ఏమిటిదంతా మాధవ్ నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు జనార్దన్ రావు నేను చెబుతాను కాంచన నీరసంగా అంది నా వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పతలు వచ్చినట్టు నాకు తెలుసు రత్న కానీ ఏం చేయను ఇది ఎవరూ చేజేతిలా చేసుకున్నది కాదు కేవలం దైవ నిర్ణయాలే నీవు నన్ను బావను నీచంగా అనుమానించావు అందుకే నేనిచ్చిన బహుమానాలు నాకు త్రిప్పి పంపావు అనసూయమ్మ నాకంతా చెప్పింది ఆయాసంతో ఆగింది అనసూయ నీ కుళ్ళ బుద్ధి ఇక్కడ కూడా ప్రదర్శించావా నీ ఉన్న చోట పచ్చకటి పగ్గుమంటుందే బుద్ధి తక్కువే నిన్ను ఇక్కడ వదిలాను నేను జనార్దన్ రావు నెత్తీనెవ్రూ కొట్టుకున్నాడు కాంచన అంది చూడు రత్న ఈ ఆఖరి క్షణాల్లో ఈ దేవాలయంలో అబద్ధమాడను బావ నిప్పు వంటి మనిషి నేనెంతో అదృష్టవంతురాలు కనుక అతడిని పొందగలిగావు అయితే మేము ఒకప్పుడు ప్రేమికులమన్న మాట నిజమే కానీ భూమి ఆకాశం కలిగినట్లే ఈ లోకంలో ప్రేమా పెళ్లి కలియవు ఒత్తు కాంచినా మాట్లాడకు ఆవేశంగా అరిచాడు మాధవ్ నడవండి హాస్పిటల్కి తీసుకుపోదాం ఏం మింగావో చెప్పు కాంచినా నా బంగారు తల్లివి కదూ మాధవ్ కనుబొమ్మలు కన్నులు వర్షించసాగే వద్దు బావా నేను ఎండ్రి త్రాగేశాను నన్నెవళ్ళూ బ్రతికించలేరు నా మాట వినండి అట్టే వ్యవధి లేదు ఒక్కసారిగా అందరూ కొల్లుమన్నారు ఎంత పని చేశావు కాంచనా ఆఖరికి బలవన్మరణం శరణ్యమనుకున్నావా ఆమెను పొదివి పట్టుకుని కన్నీరు కురిపించసాగాడు మాధవ్ నాపై ప్రేమ నిన్ను ఆఖరికి సర్వనాశనం చేసిందా లేదు లేదు నీకోసం నీవు కన్నీరు కురిపించుతున్నావు నీ చేతులలోనే నేను ఆఖరి శ్వాసను పీల్చుకుంటున్నాను చాలు ఈ తృప్తి బావా రత్నను ఎప్పుడూ బాధ పెట్టకు మీ ఇరువరి ఆనందం ఈ లోకం నుండి చూస్తూ ఉంటాను అమ్మా ఆ లోకం నుండి చూస్తూ ఉంటాను అమ్మా నా కోసం ఏడవద్దు నేను నా బాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అదిగో బాబుని ఖననం చేసిన చోటే నన్ను మట్టి చేయండి బాబుని శాశ్వతంగా ఒళ్ళో పెట్టుకుని దీర్ఘనిద్రపోతాను బావా ఒక్కసారి నన్ను అలా బాబు దగ్గర తీసుకెళ్లి పడుకోబెట్టవు నన్ను నన్ను క్షమించక్క బావురు మంది పర్వాలేదు బావు మీద ఎటువంటి దుస్సంక పెట్టుకోకు మీ అందరికీ కలతలు సృష్టించుతూ బ్రతికి ఉండటంలో అర్థం లేదు అందుకే పోతున్నాను మీ అందరి అశ్రువుల అభిషేకంతోనైనా జన్మలో సుఖపడగలుగుతాను బావా ఇప్పుడు నేను మీ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని అనుకోవద్దు భర్త నిరసించి చదివించిన నాడే నాలో ఈ విరక్తి కలిగింది పిట్ట మరణంతో అది నాలో పెరిగింది పృథ్వీపై ప్రతికి లాభం లేని జీవితం భారంగా అనుకున్నాడు కానీ దుర్మార్గుడైన గోపాల్ నా డబ్బు తిని కులకటం ఇష్టం లేదు నాకు అందుకే ఈ కేసు తీర్పు వినే వరకు ఓపికగా వేచి ఉన్నాను నా వలన అతనికి సంక్రమించిన ఎనభై వేలు వాయిదాల పద్ధతిని తీర్చుకోమని కోర్టు వారి ఆదేశం ఆ డబ్బు నీకే చెందాలి బావా అలా విల్లు రాశాను ఒత్తు కాంచనా నేను పరాయి సొమ్ము ముట్టేవాడిని కానని నీకు తెలుసు తెలుసు కానీ అది నా అభిమతం మీ వంటి నిస్వార్థుల దగ్గర డబ్బు సద్వినియోగం అవుతుంది నీ ఫ్యాక్టరీలో శ్రమజీవులకు నీ ఇష్టప్రకారం అది దానం చేయి సౌకర్యాలు కల్పించు ఈ ప్రపంచం నుండి నేను పోయినా ఆ పుణ్యాత్ములందరి కుండెలలో ఆ విధంగా నేను నిలిచి ఉంటాను రత్న సెలవు బావా సెలవు అయిపోయిందండి కథ ఇది ఫస్ట్ విషాద అంతవండి చాలా బాధగా ఉంది ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుంటాను